బాణామతికి సంబంధించి కూడా చాలా రచకాలు జరిగాయి. బాణామతి మన సిటీకి దగ్గరలోనే 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలోనే మనుషుల్ని సజీవంగా దహనం చేయటం, రాళ్ళు పెట్టి కొట్టి చంపే. వేణుస్వామి గారి జ్యోతిషం గురించి క్వశ్చన్ చేయడంలో ఇంకా పాపులారిటీ వచ్చింది మీకు, ఏం చెప్తారు? ఈ వేణుస్వామి గారి విషయంలో అయితే ఆయన హీ హాజ్ రిసార్టెడ్ టు క్రిమినాలిటీ. మొన్నటికి మొన్న ఒక చిన్నపిల్లలు కూడా గుప్త నిధులు ఉన్నాయి, బలిస్తే అవి దొరుకుతాయి, లేకపోతే లోపల ఏమంటారు గనులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ కూడా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి చంపేసిన సందర్భాలు కూడా రీసెంట్గా మనం చూసాం. నా దృష్టిలో తెలుగు టీవీకి దయ్యం పట్టింది, అందుకే పొద్దున్నుంచి రాత్రి దాకా దయ్యాల స్టోరీసే వేస్తాం. 23 నిమిషాల ప్రోగ్రాము, 22 నిమిషాల ప్రోగ్రాము అయితే 21 నిమిషం. ఇంకొకటి సెల్ఫీ విత్ గోస్ట్, డైన్ విత్ దయ్యం, డెవిల్ ఆర్ దయ్యం, ఏంటది? 200 మందో ఏంటో ఉంటున్న ఊళ్ళో దాదాపు 100 మంది మగవాళ్ళు పారిపోయారు ఊళ్ళోంచి. మగవాళ్ళు పారిపోయారు. ఏలియన్స్ ఉండి ఉండొచ్చు, వాటి జోలికి వెళ్ళొద్దు, వాటి ప్రయోగాలు చేయొద్దు, చేస్తే మేబీ అవి మనుషుల కన్నా బలంగా ఉంటే మనల్ని అటాక్ చేస్తాయని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమీ కనపడని టెలిస్కోప్ కూడా లేని గొప్ప దార్శనికుడైన బ్రూనో గారికి తెలిసింది ఈ విశ్వం అనంతం అని. మల్టిపుల్ యూనివర్సెస్ ఉండొచ్చు అని చెప్పారు, ఆయన చంపేశారు చర్చ్ వాళ్ళు. ఐహెచ్యుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఐహెచ్యు అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాస్తిక హేతువాద మానవవాద సంఘాలకి ఒక సమాఖ్యల. హ్యూమన్ రైట్స్ గురించి మీ సిద్ధాంతాల గురించి, మనిషి కేంద్రంగా మన సోషల్ అండర్స్టాండింగ్ని క్రియేట్ చేసుకోవాలి. దేవుడు కేంద్రంగా కాదు, మతం కేంద్రంగా కాదు, ఒక కలెక్టివ్ ఈగో కలెక్టివ్ ఐడెంటిటీ కింద కాదు. మనిషి ఇండివిజువల్, నాట్ మాస్. సార్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏం చెప్తారు మీరు? మనకి ఎడ్యుకేషన్ సిస్టమే లేదండి, మనకున్నది ఎగ్జామినేషన్ సిస్టమ్. పరీక్షల కోసమే అందరి ప్రయత్నము తాపత్రయము. ఈ మొక్కలన్నీ ఆక్సిజన్ రిలీజ్ చేసిన కారణంగా, ఆ పొల్యూటెంట్ ఇక్కడ ఉన్న కారణంగా మనలాంటి జీవులు పుట్టినాయి, ఆక్సిజన్ వాడుకునే జీవులు. అంతకుముందు ఎవ్రీథింగ్ వాస్ కార్బన్ డైఆక్సైడ్. అండ్ మీ మదర్ ఆర్గన్స్ కూడా మీరు డొనేట్ చేశారు, అది కూడా ఒకే పర్సన్ కాకుండా వివిధ మతస్థులకి మీరు డొనేట్ చేశారని విన్నా నేను. చచ్చిపోతూ కూడా ప్రాణాలను కాపాడొచ్చు అని అందరికీ చెప్పటం అందరికీ సాధ్యం కాదు, ఎందుకంటే బ్రెయిన్ డెత్ జరిగి ఇంకా బాడీ బ్రీతింగ్లో ఉన్నప్పుడే సాధ్యము ఆర్గన్స్ ఇవ్వటం. అండ్ మీరు రాజమౌళి గారి విషయంలో కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. దేవాలయాలకు వెళ్ళినందుకు చేయలేదు, తను నాస్తికుడు అని చెప్పుకున్నందుకు చేస్తాను. మీరు క్వశ్చన్ చేసినప్పుడు రాజమౌళి గారి దగ్గర చిన్న ఆన్సర్ వచ్చింది మీకు? వాళ్ళు చాలా పెద్దవాళ్ళండి, మనం అడిగిన ప్రశ్న వాళ్ళ దాకా వెళ్తుందో లేదో కూడా నాకు తెలీదు. వెళితే మటుకు ఆయనకు సమాధానం చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే హలో అండి బాబు గోగినేని గారు. హలో అండి. చాలా షార్ట్ టైంలోనే చాలా పాపులారిటీ తెచ్చుకున్నారు మీరు. రీసెంట్గా ప్రాణిఖీలికి సంబంధించిన డాక్టర్స్ని క్వశ్చన్ చేయడం కానీ, వేణుస్వామి గారి జ్యోతిష్యం గురించి క్వశ్చన్ చేయడంలో ఇంకా పాపులారిటీ వచ్చింది మీకు, ఏం చెప్తారు? చెప్పేదేముందండి, ఎప్పుడూ మాట్లాడుతున్న విషయాలే. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాను జ్యోతిష్యం గురించి, మూఢనమ్మకాల గురించి. కాకపోతే అప్పుడప్పుడు దేర్ ఆర్ మూమెంట్స్ ఇన్ టైమ్ వెన్ యువర్ అటెన్షన్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్. ఈ ప్రాణిక్ హీలింగ్ మ్యాటర్లో ఇట్ వాజ్ అ డాజ్లింగ్ మూమెంట్ ఇన్ టెలివిజన్. ఎందుకు అని అంటే, ఎంతసేపు డిస్కషన్ చేస్తూ ఆ డిస్కషన్ని కన్క్లూడ్ కానీకుండా టీవీ ఛానల్స్ వాళ్ళు ఇది ఇలా తేల్చలేము అలా తేల్చలేము అనేసి మ్యాటర్ క్లోజ్ చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా ఆ షోలోనే ఒక డెమో చేసి అది తప్పు అని చూపించడం అన్నది ఇట్ కాట్ పీపుల్స్ అటెన్షన్. ఓకే. ఈ వేణుస్వామి గారి విషయంలో అయితే ఆయన హీ హాజ్ రిసార్టెడ్ టు క్రిమినాలిటీ. ప్రైమ్ మినిస్టర్ గారి బొమ్మనే మార్ఫ్ చేయటం కానీ, లేకపోతే ఆడవారి ప్రైవేట్ లైఫ్స్లో ప్రోబ్ చేసి అదంతా తనకి జ్యోతిష్యం కారణంగా తెలుసు అని ఆ ప్రైవసీతో ఇంటర్ఫియర్ అవ్వటం, కెలకటం
ప్రజల ప్రైవేట్ లైఫ్స్ని కెలకటం, దిస్ ఈజ్ నాట్ రైట్. సో చాలామంది విసిగిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను. నాకుగా నేనేమిటి అని అంటే, ఆయన బడాయిగా మాట్లాడటము, బోస్ట్ఫుల్గా చెప్పటము, ప్రతిసారి నీకు దమ్ముందా అని అడగటము, ఇంకే జ్యోతిష్యుడైనా నాలాగా చేశాడా అని చెప్పటము, వేరే జ్యోతిష్యులను కూడా ఎవరిని మిత్రులుగా మిగిల్చుకోకుండా వాళ్ళందరి మీద దాడులు చేయటము, ఇది చేసేసరికి దెర్ ఈజ్ అ సర్టన్ అనీజ్ ఆయన మాట్లాడుతున్నవి వింటూ ఉంటే. నన్ను ప్రవోక్ చేసింది ఏమిటి అని అంటే, ఫలానా వ్యక్తి చచ్చిపోతాడు, ఫలానా వ్యక్తికి జబ్బు చేస్తుంది, ఈ దేశ రాజకీయం అంతా అలజడిగా మారిపోతుంది, అసలు స్థిరత్వం లేకుండా పోతుంది అని ఈయన కూర్చుని రోజు పొద్దున్న లేచి మాట్లాడటం, దిస్ ఈజ్ రాంగ్. హీఈస్ ఎ పెస్ట్, హీఈస్ ఎ న్యూసెన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్, నథింగ్ దట్ హీ హ్యాస్ సెడ్ హ్యాస్ బీన్ ఇంప్రెసివ్లీ కరెక్ట్. ఇంకేం చేద్దామండి? సో ఐ థాట్ ఐ షుడ్ ఛాలెంజ్ హిమ్. నేను ఇలా అనుకుంటున్న టైంలో నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఒక ఆయన నన్ను రీచ్ అవుట్ అయ్యి, ఈ డాక్యుమెంట్స్ చూసారా, ఇవన్నీ నేను కలెక్ట్ చేశాను, ఈయన అబద్ధాలు చెప్తున్నాడు, ఈయన ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగినట్టుగా అది పోస్ట్ చేశాడు, అది నిజం కాదు అన్న. వామ్మో, ప్రధానమంత్రి గారి బొమ్మని ఇట్లా ఫోర్స్ చేయటం అన్నది ఇట్స్ ఎ యాక్ట్ ఆఫ్ క్రైమ్, ఎంత ధైర్యం ఈ వ్యక్తికి అని అనుకుంటూ ఉన్నాను. ఒకసారి పేజీలు తిప్పి చూస్తే ఈయన జయలలిత గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆవిడ్ని చూశాను అని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. గవర్నర్ గారిని తప్పిస్తే ఎవరిని రాని డాక్టర్లు, హైదరాబాద్ నుంచి ఒక నాన్ మెడికల్, ఆయన ఏం చదువుకున్నాడు కానీ ఎక్కువ చదువుకుని ఉండడు, డెఫినెట్లీ నాట్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్, ఈయనకి ఎంట్రెన్స్ ఇవ్వటం ఏమిటి సాధ్యమా అని ప్రోబ్ చేస్తే, ఆయన హాస్పిటల్ దరిదాపుల్లో కూడా లేడు, ఎక్కడున్నాడంటే పోస్ట్ గార్డెన్లో జయలలిత గారి ఇంటి బయట ఒక సెల్ఫీ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఇంటి బయట సెల్ఫీ తీసుకోవటానికి, అమితాబ్ బచ్చన్తో డిన్నర్ చేయడానికి తేడా లేదండి. అంటే ఇంతమంది జనాలని ఇంత ఉల్లు బనాయిస్తూ ఉంటే అందరూ ఈయన గురించి భయపడుతున్నారా లేకపోతే ఈయన నిజమని నమ్ముతున్నారా అని ఒక థాట్ వచ్చింది నాకు. ఎప్పుడైతే ఆయన టీవీలో కనిపించాడో, ఐ సెంట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యాడ్, ఐ సెడ్ విల్ యూ అలౌ మీ టు కమ్. నేను హిందీలో బాండా ఫోన్ నా హే అంటారు, ఇది చేయాల్సిందే, బట్టబయలు చేయాల్సిందే అని ఐ వెంట్. అంటే మీరే ఛానల్స్ వాళ్ళని అడిగారు నేను వచ్చి ఆయనతో మాట్లాడతాను అని? అవునండి. జనరల్గా డిబేట్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఒకరు ఒక ఐడియాలజీ బయట పెడుతున్నప్పుడు, సో దానికి అగేనెస్ట్గా ఎవరైనా మాట్లాడతారా? సో వర్సెస్ అనేసి ఒక పర్సన్ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు. ఇక్కడ ఐడియాలజీ లేదు, లేదు, దిస్ ఇస్ ఓన్లీ క్రైమ్ అండి. నిజము అబద్ధము అంతే. ఓకే, మానవవాదులు హేతువాదులు, ఎంఎన్ రాయ్ గారు చెప్పినట్టుగా మేమందరము అబద్ధాల వేటగాళ్ళం. ఓకే, ఎవరైనా అబద్ధం చెబుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. అంటే ఎవరు పిలవక్కర్లేదు మిమ్మల్ని, మీ అంతటా మీరుగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రజల్లోకి వెళుతూ ఉంటారు. నాకు కొంత సమాచారం ఉందండి, షేర్ చేసుకునే అవకాశం ఇస్తారా అని. ఓకే, అంటే గత 10 ఏళ్ళుగా నాకు తెలుగు మీడియాతో పరిచయం ఉంది కాబట్టి నేను అడిగినందుకు అది యాక్సెప్ట్ చేశారు. అందరికీ చేయకపోవచ్చు, ప్రతిసారి నాది చేయకపోవచ్చు, బట్ దే థాట్ దే షుడ్ లెట్ మీ గో. సో ఐ గేవ్ ఆల్ ది నెసెసరీ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ వెంట్. తర్వాత ఏం జరిగిందో రైట్. అంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది జనరల్గా ఇంతకు ముందు రోజులకి ఈ రోజులకి చాలా డిఫరెన్స్ చూస్తున్నామండి మనం. చాలామంది ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. జ్యోతిష్యాలను ఇంతకుముందు ఊళ్ళల్లో ప్రతి ఒక్కరూ నమ్మేవారు. పుట్టిన ఒక బిడ్డ పుట్టిన వెంటనే పాప జాతకం ఏంటి అనేది తెలుసుకునేవాడు, రైట్? సేమ్ అట్ ద సేమ్ టైం ఒక ఒక మాట అంటే ఒక సామెతలాగా బయటకు వచ్చింది, నిజంగానే మీ భవిష్యత్తు ఏంటి, మీరు ఏం ఎప్పుడు పుడుతున్నారు, ఎప్పుడు చచ్చిపోతున్నారు అన్నీ ముందే తెలిసిపోయేలా అయితే జ్యోతిష్యులకు కూడా వాళ్ళేమవుతారు, వాళ్ళ పరిస్థితి ఏంటో ముందే తెలిసిపోవాలి కదా. అప్పుడు వాళ్ళు జ్యోతిష్యం చెప్పుకుంటూ బతకాల్సినంత పని ఏముంది, అవసరం ఏముంది, రైట్? కరెక్ట్. సో అలా ఆలోచిస్తూనే ఇంకా దాన్ని నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఉన్నారు, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు నెగ్గుతారు ఏంటి ఇవి, వీళ్ళు కూడా జ్యోతిష్యుల మీద డిపెండ్ అవుతున్నారు అని మనం అనుకోవచ్చా? అవుతున్నారండి. జ్యోతిష్యం నిజం కాదని చెప్పటానికి, మన జాతకం మనకు అర్థం కాదని చెప్పటానికి వేణుస్వామి గారు ఉదంతమే ఎగ్జాంపుల్. ఆయన నిజంగా ఆ రోజు వారఫలాలు చూసుకుని ఆ రోజు కరెక్ట్ టైంకి అన్నీ మీనమేషాలు లెక్కేసుకుంటే వచ్చి ఉండేవాడు ఆయన, ఇది నిజంగా జరుగుతుంది అని.
నేను వస్తానని తెలియకపోవచ్చు, ఏదో ఉపద్రవం జరుగుతుంది నా జీవితంలో ఆయనకు ఉండాలి కదా. లేదు, ఎవరికి తెలియదండి. ఎందుకంటే జ్యోతిష్యంలో నిజం లేదు. ఏ జ్యోతిష్యంలో? ఫలిత జ్యోతిష్యంలో నిజం లేదు. అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎందుకు అని అంటే, మన దేశం పైన ప్రేమ, మన పూర్వీకులు తెలుసుకున్న గొప్ప విషయాలపైన ఆసక్తి, ఒక రకమైన లాయల్టీ కారణంగా జ్యోతిష్యం అనగానే కోపంగా మాట్లాడేస్తారు, మీ హేతువాదులకి ఏం అర్థం కాదు అని. ఏన్షియంట్ వర్డ్ జ్యోతిష్యం అన్న పదానికి ఆస్ట్రానమీ మీనింగ్ కూడా ఉంది. జ్యోతిష్యం అన్నది ఒకప్పుడు ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ కలిసి ఉన్న ఒక వే ఆఫ్ థింకింగ్ అండ్ నోయింగ్. కాకపోతే ఏమైందంటే, రాను రాను ఈ గ్రహాల గమనాలనేమో మనం ఖగోళ విజ్ఞానం అని అన్నాము, మనుషుల వ్యవహారాల్లో గ్రహాల ప్రభావాన్ని మనం జ్యోతిష్యం అన్నాం. నా పేచీ అల్లా జ్యోతిష్యంతో అండి. ఎప్పుడు గ్రహణాలు వస్తాయి, ఎప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమం, ఆ టైమ్స్ కానీ, గ్రహాల కదలిక కానీ, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అది మన దేశంలో కానీ, మన దేశంలో అని మనం అనుకోకూడదు. ఇట్ హ్యాపెన్ ఇన్ బాబిలోనియా, ఇట్ హ్యాపెన్ ఇన్ ఈజిప్ట్, ఇట్ హ్యాపెన్ ఇన్ గ్రీస్, ఇట్ హ్యాపెన్ ఇన్ చైనా. ఎక్కడ జరిగినా కూడా గొప్ప విషయమే. ప్రపంచ నాగరికతలతో సమానంగా భారతీయులు కూడా గ్రహాల గమనాన్ని చాలా అద్భుతంగా కనుక్కున్నారు, ట్రాక్ చేశారు. నిమిషాలు సెకండ్లతో పాటు దే కెన్ డూ ఇట్. నేను రిపీటెడ్గా చెప్తూ ఉంటానండి, మీ దగ్గర రైల్వే టైం టేబుల్ ఉందనుకోండి. ఏపీ ఎక్స్ప్రెస్ ఎన్నింటికి సికింద్రాబాద్కు వస్తుంది, సికింద్రాబాద్ నుంచి ఎన్నింటికి వెళ్తుంది మీకు తెలుస్తుందండి. ఇది కూడా అంతే. ఇది ఒకసారి ఒక టేబులర్ కాలంలో మీరు ఒక టైం టేబుల్ వేసేసారు గ్రహాలకి, ఇన్ని వేల రోజులకి ఇది జరుగుతుంది, ఇన్ని వందల రోజులకి ఇది జరుగుతుంది, ఇన్ని వందల సంవత్సరాలకి ఇలా జరుగుతుంది, ఆ ప్యాటర్న్ని రికార్డ్ చేశారు. ఈజీగా కాదు అది, కొన్ని వేల సంవత్సరాల అబ్జర్వేషన్లో వచ్చిన నాలెడ్జ్. దీన్ని మనం గ్రహాల కోసం ఉపయోగించాలి. పొద్దున్న 8 ఏపీ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది సికింద్రాబాద్ నుంచి, కాబట్టి నీ పెళ్ళి ఎల్లుండి జరుగుతుంది, ఈజ్ నాన్ సెన్స్. లేదు, ఏపీ ఎక్స్ప్రెస్ టైం డిలే అయింది కాబట్టి నీ ఆరోగ్యం పాడవుతుంది అంటానికి వీల్లేదు. అది అదే, ఇది ఇదే. ఈ తేడా అర్థం చేసుకోని కారణంగా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతూ ఉంది అందరి మనసుల్లో. ఇప్పుడు మీరు అన్నారు రాజకీయ నాయకుల విషయం, వాళ్ళే కాదండి, అందరికీ కూడా జీవితం గురించి కొంత ఆందోళన ఉంటుంది. ఏమవుతుంది, ఏం జరగబోతుంది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఆసక్తి ఉంటుంది, భయము ఆందోళన కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో బతకట్లేదు మన దేశంలో. దెర్ ఈస్ టెన్షన్ అండ్ స్ట్రెస్, దెర్ ఈస్ అన్సర్టెంటీ. కాబట్టి నీకు అంతా బాగా జరుగుతుంది, లేదు నీకు ఇది జరగట్లేదు కానీ ఇది చేస్తే బాగా అయిపోతావు అని చెప్పటం ఏదైతే ఉందో, దట్ గివ్స్ యూ సమ్ రిలీఫ్. ఇట్స్ ఎ సైకలాజికల్ రిలీఫ్. అందుకని చేస్తారనమాట. ఇలా చేసినప్పుడు ఇప్పుడు అందరూ వేణుస్వామి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది జ్యోతిష్యులతో నాకు ఎన్కౌంటర్స్ అయినాయి. ఇప్పుడు శ్రీనివాస గార్గే అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాతో గ్రీన్ రూమ్లో కూర్చొని మాట్లాడబోతూ, టీవీ డిస్కషన్లోకి వెళ్ళబోతూ ఉండగా, ఏమనుకున్నావు, మేము గాజులు తొడుక్కున్నాం అనుకున్నావా అన్నాడు. ఏంటండి గాజులు తొడుక్కుంటే తప్పేంటండి అన్నాను నేను. ఈ దేశంలో దాదాపు సగం మంది ఆడవాళ్ళు గాజులు వేసుకుంటారు కదా, గాజులతో మీకేంటి ఇబ్బంది అన్నా. అవాక్కయ్యాడు ఆయన. ఆయన బెదిరింపు ఏంటంటే, నువ్వు మాట్లాడితే నేను ఊరుకుంటానా అని బెదిరింపు. కానీ ఏం తేలింది మీకు అక్కడ, ఆడవారి పట్ల ఎటువంటి చులకన భావన ఉంది ఈ వ్యక్తిలో అన్నది తేలింది. ఈ వ్యక్తిని ఆడపిల్లలు మొదటిసారి రజస్వలు అయినప్పుడు, అది సాయంత్రం అయితే ఏమవుతుంది, రాత్రిపూట అయితే ఏమవుతుంది, అర్ధరాత్రి తర్వాత అయితే ఏమవుతుంది అని ప్రెడిక్షన్స్ ఇచ్చాడు. ఆ ప్రెడిక్షన్స్ ఏమిటి అని అంటే, సాయంత్రం పూట రజస్వల మొదటిసారి ఆడపిల్ల అయితే గనక ఆవిడ ఒక వికారమైన శరీరంతో పెరుగుతుందని, లేకపోతే ఆవిడ భర్త మంచివాడుగా ఉండడని, రాత్రి అయితే భర్త చచ్చిపోతాడని, అర్ధరాత్రి తర్వాత అయితే ఆమె వేశ్యగా మారుతుందని ఇటువంటి ప్రెడిక్షన్స్ రాశాడు. గ్రీన్ రూమ్లో గాజులు తొడుక్కున్నావా అని అడిగిన ఆయన కొన్నేళ్ల తర్వాత
ఈ పంచాంగం రాశాడు. ఆడవారి సంఘాలన్నీ కూడా, మహిళా సంఘాలన్నీ కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పరారీలోకి వెళ్ళాడు. అంటే మనుషుల యొక్క హుందాతనాన్ని గుర్తించలేని పరిస్థితిలో వీళ్ళున్నారు. వాళ్ళకి మనుషుల హుందాతనంతో పని లేదు, మనుషుల భయాలతో పని ఉంది. వాళ్ళు గ్రహాలను కాదు నిజంగా స్టడీ చేస్తున్నది, మీ మైండ్స్ని స్టడీ చేస్తున్నారు. మీ మైండ్లో ఏం భయాలు ఉన్నాయి? మధ్య వయస్కుల వాళ్ళు వెళ్తారండి. ఎందుకు వెళ్తారండి జ్యోతిష్యుడి దగ్గరికి? ఏదో కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆందోళనలు. ఓ 45-50 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తే వీళ్ళకి ఆడపిల్లలు ఉండుంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళ సంగతి, మా అబ్బాయికి ఉద్యోగం. 60 ఏటకి నువ్వు వెళ్ళావు అని అంటే నీ ఆరోగ్యం బాగోక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మర్చిపోయి ఈయన దగ్గరికి వెళ్ళావు నువ్వు అని అర్థం. కాబట్టి ఒక ఇంటెలిజెంట్ గెస్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంటెలిజెంట్ గెస్ అక్కర్లా, మనం చెప్పిందే నమ్మేసి వెళ్ళిపోతారు. పాపం వాళ్ళు డెస్పరేట్గా ఒక సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇట్స్ అ క్రూయల్ గేమ్ విత్ పీపుల్స్ డిఫికల్టీస్. అది మనం ఆపాలి కదండి. జనరల్గా కోట్లకు పడగలెత్తిన వాళ్ళు, కోటీశ్వర్లు, నెక్స్ట్ మాకేం జరగబోతుంది, మా ఫ్యూచర్ ఏంటి అని ఎవరు జ్యోతిష్యులకి వెళ్ళే పర్సంటేజ్ చాలా తక్కువ ఉండొచ్చు. మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇంతవరకు చాలా ఫినాన్షియల్గా కానివ్వండి, పెళ్ళిళ్ళ విషయంలో కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. సో ఏదో ఒక టైంలో శని పీరియడ్ అని ఒకటి ఉంటుంది, అది కంప్లీట్ అయిపోతే మంచి పీరియడ్ వస్తుంది. ఇదొక సైకిల్, ఇదొక సర్కిల్. సో మాకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ డిపెండ్ అవుతూ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఆ మైండ్ సెట్ని, ఆ వీక్నెస్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? తప్పకుండా అండి, వాళ్ళు చేస్తున్నదే అది. కానీ ఒకటండి, డబ్బులు బాగా ఉండటము డబ్బులు తక్కువ ఉండటం కాదండి. డబ్బులు లేని పేదవాళ్ళు కూడా ఆలోచన శక్తి ఉంటే వెళ్ళరండి. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర ఒక పెట్రోల్ బంకు ముందు నేను ఆటో ఎక్కుతాను. ఆ పెట్రోల్ బంకులో క్యాషియర్ నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, నేను మీ టీవీ ప్రోగ్రామ్స్ చూస్తానండి, నాకు అసలు ఈ నమ్మకం ఏం లేదండి, 6,000-7,000 రూపాయల జీతగాడు ఆయన, కానీ హీఈస్ నాట్ ఎఫ్రేడ్. అంటే ఇది కావాలండి, మనలో నమ్మకం తగ్గిపోయినప్పుడు రాయి దగ్గర నుంచి గ్రహం దాకా మనకి నమ్మకాలు వస్తాయి. ఇప్పుడు లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఉంది, దాని ఓనర్ గారు ఎవరో ఒక ఆస్ట్రాలజీ కాయ్బాయ్ వచ్చి 1 కోటి రూపాయలని 2 కోట్లు చేస్తాను అని అంటే ఆయనతో పాటు పూజకు కూర్చున్నాడు. పూజకు కూర్చున్నాక కళ్ళు మూసుకో ధ్యానం చెయ్యి అని చెప్పాడు. ఈయన ధ్యానం చేస్తున్నాడు తెలుగు సినిమాలో లాగా, ఆయన మొట్టమొదటి ఉడాయించేశాడు తెలుగు సినిమాలో లాగానే ఉడాయించేశాడు 1 కోటి రూపాయలు తీసుకుని. ఇప్పుడు ఇట్లా నమ్మే వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు ఎట్లా వచ్చినాయి ముందు అసలు? అదొక ప్రశ్న. అయితే ఈ వచ్చిన జ్యోతిష్యుడు కానీ కోయదొర కానీ వాళ్ళ డ్రెస్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? నా కోటిని 2 కోట్లు చేయగలిగి ఉన్నాడు, రోజు 1 లక్ష 2 లక్షలు చేసుకోవచ్చు కదా వాళ్ళ ఇంట్లో, అతను ఎందుకు చేసుకోవట్లేదు? అతను పువర్ మ్యాన్, నేను రిచ్ మ్యాన్ని కదా, నాకెందుకు చేస్తున్నాడు? డబ్బులు ఉన్నవాడికి డబ్బులు చేస్తా అని ఎందుకు అంటున్నాడు? ప్రశ్నలు వేసుకోవట్లేదు, ఆలోచన లేదు. వినాయకుడు పాలు తాగుతున్నాడు అని దేశవ్యాప్తంగా దుబాయ్లో మొదలైన రూమరు ఇక్కడ దాకా వచ్చి స్ప్రెడ్ అయ్యి స్ట్రాటజిక్గా ఎలక్షన్స్ ముందు ఇటువంటిది స్ప్రెడ్ అవ్వడం మనకు తెలుసు. మరి నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ బయట చెప్పులు కొట్టే ఆయన తన యాన్విల్, దేని మీద అయితే ఆయన చెప్పు పెట్టి సుత్తితో కొడతాడో తన యాన్విల్ మీద పాలు పోసి ఆ పాలు ఎట్లా కారుతున్నాయో చూపించాడు. అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ బయట చెప్పులు కొట్టుకున్న వ్యక్తికి అర్థమైంది ఏమి జరుగుతుంది అని. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ లోపల ఉన్న సైంటిస్టులు వినాయకుడికి పూజ చేస్తూ ఉన్నారు, పాలు తాగుతున్నాడని, మామూలు నమ్మకంతో కాదు, మహత్యం జరుగుతుందన్న దీంతో. చూసారా, చదువుకి ఇటువంటి తెలివికి, క్రిటికల్ ఇంటెలిజెన్స్కి డైరెక్ట్ కనెక్షన్ లేదని మనకు తెలుస్తుందండి. మనం ఎగ్జామినేషన్ సిస్టమ్ నడుపుకుంటున్నాము, దాన్ని ఎడ్యుకేషనల్ సిస్టమ్ అని ఒక తప్పు పేరు పెట్టాము. దానికి ఆలోచన నేర్పించేదే విద్యా వ్యవస్థ, అది లేదు కదా. విద్య మెయిన్ పర్పస్ ఈజ్ నాట్ బీయింగ్ సర్వ్డ్, దాని పర్యవసానమే ఇది. మీరు ఇందాక జ్యోతిష్యులు
రాజకీయ నాయకుల గురించి అన్నారు. ఐ కుడెంట్ అడ్రస్ ఇట్ దెన్. ఇది రాజకీయం అన్నది ఒక జూదం అయిపోయింది కదండి, చాలా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసే ఒక వ్యాపారం అయిపోయింది కదండి. ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వాలి అని అంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ ఖర్చు పెట్టిన కోట్ల రూపాయల వర్త్ ఏంటి, నాకు తర్వాత ఏమొస్తుంది అని లెక్కలేసుకుంటారు కదా. సినిమాల్లాగానే రాజకీయం కూడా కోట్ల రూపాయలు పెట్టుబడి, ప్రజలు ఏం చేస్తారో తెలీదు. ఆ ఫ్రైడే తర్వాత నెక్స్ట్ ఫ్రైడేకి సినిమా ఇంకా హాల్లో ఉంటుందో లేదో తెలీదు. ఈ ఎలక్షన్ తర్వాత 5 ఏళ్ల పాటు సీట్లో ఉంటామో లేదో తెలీదు. ఈ అనిశ్చితిలో మనం అన్ని యాంగిల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంక్లూడింగ్ ప్లానెట్స్. కానీ తమాషా ఏంటంటే పంచాంగం కానీ ఇది కానీ, పంచాంగ శ్రవణం పార్టీ పరంగా జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి వేరే పంచాంగం, తెలుగుదేశం పార్టీకి వేరే. ఒక కమ్యూనిస్ట్ పార్టీలకి తప్పిస్తే అందరికీ పంచాంగాలు ఉన్నాయి. వాళ్ళ ప్రతి ఒక్కరి ఆస్థాన పండితుడు నువ్వే గెలుస్తావు అంతా నీకు బాగానే ఉంటుంది అని. ఒకప్పుడు యుద్ధాలు చేసుకునేటప్పుడు రాజులు జ్యోతిష్యులను కన్సల్ట్ చేసేవాళ్ళు. శత్రురాజుకి జ్యోతిష్యుడు ఉన్నాడు, నీకు ఉన్నాడు, ఇద్దరు నువ్వు గెలుస్తావని చెప్తున్నారు. అసలు జ్యోతిష్యులకే కత్తులు ఇచ్చి పంపిస్తే పోలా నువ్వే కొట్టమని. అంటే డెస్పరేట్ సిచ్యువేషన్స్లో యూ మెనీ పీపుల్ ఫీల్ దట్ దే నీడ్ సమ్ ఎక్స్ట్రా సపోర్ట్. సాడ్లీ దే ఫైండ్ ఇట్ ఇన్ ఆస్ట్రాలజీ, దే ఫైండ్ ఇట్ ఇన్ ఫిక్షన్, నాట్ ఇన్ రియాలిటీ. ఈ ఫిక్షను ఫ్యాంటసీ ఎప్పుడైతే ఎక్స్ప్లాయిటేషన్గా మారిందో నాలాంటి వారికి కొంతమంది కోపం వచ్చింది. మీరు 2018 పంచాంగం గురించి కూడా మాట్లాడారు. ఉగాది రోజు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎవరి పార్టీ సమావేశాలు లేకపోతే పార్టీకి సంబంధించిన ఉంటాయో అక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారి పార్టీకి సంబంధించిన పంచాంగాన్ని చదివించుకుంటూ ఉంటారు ఉగాది రోజు. సో ఎవరికి వాళ్ళకే పంచాంగాలు ఉంటాయా మరి, లేకపోతే అందరికీ ఒకటే పంచాంగం ఉంటుంది అంటారా? అంటే పంచాంగాలు కూడా రకరకాలు ఉంటాయండి. మనకేమో ఇది అర్థం కాకుండా చేయటానికి ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రీస్ట్ గారి దగ్గర నుంచి అందరూ కూడా పంచాంగం అన్నది హిందువులది, ఉగాది అన్నది హిందువులది, ఆ రోజే మనం పండుగ చేసుకోవాలి అని ఊదర కొట్టేస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే గుంజిలు తీస్తా అన్నాడు ఆయన. సరే, గుంజిల సంగతి పక్కన పెట్టండి. ఈ దేశానికి ఎన్ని రకాల న్యూ ఇయర్స్ ఉన్నాయని వీళ్ళు అనుకుంటున్నారు? వాళ్ళకి హిందూ మతం గురించి కూడా తెలియదని అర్థమవుతుంది. భారతదేశంలో అందరు హిందువులకి ఉగాది న్యూ ఇయర్ కాదండి. ఇప్పుడు గుడి పాడ్వా మనకు ఉగాది, కేరళలో, తమిళనాడులో తమిళ్ న్యూ ఇయర్, తెలుగు న్యూ ఇయర్ సేమ్ కాదు. వాళ్ళు హిందువులే, తెలుగువారు చాలామంది హిందువులే. కర్ణాటకలో ఉంది ఉగాది, తెలుగు వాళ్ళకు ఉన్నది. మరి మీరు బెంగాల్ వెళ్తే, లేదు మీరు పంజాబ్ వెళ్తే అక్కడ ఉగాది లేదు కదా, హిందువులు ఉన్నారు కదా. సో ఉగాదినే అందరు హిందువులకి అని ఒక తప్పు మాట చెప్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో 60 క్యాలెండర్లు ఉన్నాయండి, 60, ఒక క్యాలెండర్ కాదు 60 క్యాలెండర్లు ఉన్నాయి. ఈ క్యాలెండర్లు ఇప్పుడు అన్ని సంస్థాగత రాజ్యాలన్నిటినీ కూడా దేశంలోకి విలీనం చేసుకున్నాక ఏ క్యాలెండర్ వాడాలి అన్నది ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ ద కంట్రీ. నెహ్రూ గారు ఒక సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేశారు, ఇగ్నాసా గారితో ఒక కమిటీ ఏర్పరిచి వాళ్ళు ఇవన్నీ స్టడీ చేసి మనకి వాళ్ళు ఉన్న నేషనల్ క్యాలెండర్ని తీసుకున్నారు. పక్కన విక్రమ్ సంవత్ ఉంది, రెండో పక్కన శాలివాహన సంవత్సరం నుంచి 5 ఉన్నది, ఏది వాడాలి అది నిర్ణయం తీసుకున్నారు. సో ఇట్స్ అన్ అన్నెసెసరీ డిస్కషన్, ఎవరి పంచాంగం ఎప్పుడు అని. ఇది 29 రాష్ట్రాలు ఉన్న 27-28 దేశాల లాంటి ఒక దేశం. ఈ దేశంలో విభిన్న సంస్కృతులు, అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ హిందూస్, ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు. ట్రెడిషనల్గా ఒక ఆల్మనాక్ తయారు చేసుకున్నారు. ఆల్మనాక్ చేసుకొని అండి, పర్లేదు. క్యాలెండర్స్ ఆర్ మెనీ. దేశానికి మట్టుకు ఒక క్యాలెండర్ కావాలి. దట్ ఈస్ అ కామన్ ఇరా క్యాలెండర్, 1 జనవరి నుంచి మొదలయ్యేది.
2018 పంచాంగం గురించి నేను ఎందుకు మాట్లాడానంటే, నిజానికి నాకు పంచాంగంతో ఇబ్బంది లేదండి, దాంట్లోనే అన్ని వాస్తవాలు ఉన్నాయన్న వాళ్ళతో ఇబ్బంది. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల పాటు రైతుల అవసరాల కోసం ఇంకొక క్యాలెండర్ లేని పరిస్థితుల్లో వచ్చే 12 నెలలను అనలేము, ఎందుకంటే మన దేశంలో ట్రెడిషనల్ క్యాలెండర్స్ 365 రోజుల క్యాలెండర్లు కాదు, ఓ 11 రోజులు తక్కువ ఉంటాయి. సో 12 నెలలు లేవు ఆ క్యాలెండర్లో. ఈ క్యాలెండర్ అంటే 12 30 రోజుల నెలలు నేను అంతేది. ఈ క్యాలెండర్లో మనం ఇఫ్ యూ లుక్ కేర్ఫుల్లీ, నోబడీ కెన్ సెలబ్రేట్ బర్త్డే ఆన్ ది సేమ్ డేట్. మారుతూ ఉంటుంది. సంక్రాంతి తప్పించి ఏ పండగ కూడా సేమ్ డే రాదు తేదీ ప్రకారం. యూ హ్యావ్ టు కీప్ లుకింగ్ ఇన్ టు ది ఆల్మనాక్. సరే, నాకు ఆ క్యాలెండర్ ఇష్టం అనుకున్న వాళ్ళు వాడుకుంటారు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. దాంట్లో ఫ్యూచర్ ఉంది అని చెప్పడంతో నాకు ఇబ్బంది ఉంది. సో యు సీ మై డిఫరెన్స్ విత్ ది పంచాంగం. పంచాంగం బై ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆల్మనాక్. ఇట్ ఈస్ అ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ, లైక్ మెనీ అదర్ ఆల్మనాక్స్ అరౌండ్ ద కంట్రీ. దాంట్లో ఫ్యూచర్ ఉంది, ఎప్పుడు వాన పడుతుంది చెప్తాను, అక్కడితో ఆకుండా నీ పెళ్ళి ఎప్పుడు, నీ బిజినెస్ బాగా ఎట్లా జరుగుతుంది, జరగదు కాబట్టి నేను నీకు రెమెడీస్ ఇస్తాను అని చెప్తారు చూడండి. ఇప్పుడు ట్రెడిషనల్ నాలెడ్జ్ ప్రకారం, ఇదిగో అబ్బా మీ అమ్మాయికి మొదటిసారి రజస్వల సాయంత్రం అయితే ఈ కీడు ఉంది అని నా పుస్తకం చెప్తుంది అని అంటే అది సమాచారం ఇవ్వటం, అబద్ధమైనా కూడా సమాచారం ఇవ్వటం. కాబట్టి నాకు 3500 వితౌట్ జిఎస్టీ కట్టు, నేను నీకు రెమెడీస్ ఇస్తానంటాం, ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు ఆ భయం ఒక అబద్ధం మీద నిర్మించబడి ఉన్నది, దాన్ని ఎక్స్ప్లాయిటేషన్గా మార్చారు చూడండి. దట్ ఈస్ వాట్ వీఆర్ అగెయిన్స్ట్. సో ఈ పంచాంగము 2018 విషయం ఎందుకు వచ్చిందంటే, మౌని అమావాస్య ఉంది అని 27 జనవరిన ఎవరూ మాట్లాడకూడదని, మాట్లాడితే విపత్తులు జరుగుతాయని, ఎగిరే విమానాలు అంటే విమాన ప్రయాణం వద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఎగిరే విమానం కూలుతుంది అని. మామూలు కంటే ఎక్కువ విమానాలు కూలినాయా, అసలు విమానాలే కూలినాయా? జనరల్ ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఏవి కూడా కూలలేదు. ఏదో ప్రైవేట్ టూ సీటర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఏమైనా యాక్సిడెంట్స్ అయి ఉండొచ్చు. ఏదో విపత్తు వచ్చేస్తుంది, కీడు జరుగుతుంది, రాజకీయ అనిస్థితి వస్తుంది అని ఇవన్నీ చెప్పారండి. మనుషుల్ని మాట్లాడొద్దు అని అంటారండి? అంటే అంత అయిపోయింది, అంతా చేసేసారు. ట్యూస్డే రోజున ప్రయాణం చేయొద్దన్నారు, ఈ టైం నుంచి ఈ టైం దాకా ఏ పని చేయొద్దన్నారు, ఈరోజు ఈ తిండి తినద్దు అని చెప్పారు. నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, వాళ్ళ జాతకం నీ జాతకం కుదరట్లేదు, కాబట్టి నువ్వు జాతకాల మధ్య పెళ్ళి ఉండాలి, మనుషుల మధ్య కాదు అని అన్నారు. అయిపోయింది. ఈ క్యాన్సర్ ఇంత స్ప్రెడ్ అయిపోయినాక ఇవాళ ఏమంటున్నారంటే, నువ్వు మాట్లాడటం కూడా చేయొద్దు ఈరోజు అంటున్నారు. ఇలా పని పట్టాలి అని లేటెస్ట్ టాక్ క్యాంపెయిన్ అని పెట్టాము. వేలకు వేల మంది యంగ్స్టర్స్ మాట్లాడతారు, నాకేం భయం లేదు. మేము అడిగిన ప్రశ్న ఒకటే, శ్రీనివాస్ గార్గే గారిని ఆయనలాగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని, ఏం బెదిరిస్తున్నావా, మనిషి మాట్లాడటానికి వీల్లేదా, ఎందుకు మాట్లాడటానికి వీల్లేదు, మాట్లాడతాను ఏమవుతుందో చెప్పు అని. మేము ఈ ప్రశ్న వేయంగానే 27 జనవరి కదండి, 25 నుంచి వీళ్ళు గాయబ్. ఒకడు కనపట్టల జ్యోతిష్యుడు, ఫోన్ చేస్తే నాకు సిగ్నల్ వినపట్టలేదు అంటున్నాడంట, నేను ఊళ్ళో లేను మళ్ళీ మాట్లాడతా అంటున్నాడంట మీడియా వాళ్ళతో సారు. ఎక్కడా కనపడకుండా పోయారు, ఛాలెంజ్ చేసేవాడు లేని కారణంగా. వీళ్ళు ఏం చెప్తున్నారండి, సూర్యగ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం వస్తే విపత్తులు జరుగుతాయి అని. సూర్యగ్రహణం అప్పుడు జరిగేది ఒకటే ఒక విపత్తు అండి, అదేమిటి అని అంటే, గ్రహణం టైంలో టీవీ స్టూడియోల్లో ఈ గ్రహాలు వచ్చి కూర్చుంటాయి బెదిరియటానికి భయపెట్టడానికి జనాల్ని. కేవలం నీడ గ్రహణం అంటే. ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు, ఆయన ఏమన్నాడంటే, చంద్రుడి కారణంగా అలలు వస్తాయి కదా సముద్రంలో, అటువంటిదే చంద్రుడి కారణంగా మనిషి మీద ఎఫెక్ట్ ఉంటుంది. మనిషి శరీరంలో 60-70% నీరు ఉంటుంది కదా, సముద్రాన్ని ఎట్లా ఎఫెక్ట్ చేసిందో, అలలు ఎట్లా తీసుకొచ్చినాయో మనిషి శరీరంలో కూడా తీసుకొస్తాయి అని చెప్పారు. ఏంటి విడ్డూరం,
మనిషి శరీరంలో 70% నీళ్ళుంటాయి కాబట్టి చంద్రుడి కారణంగా మన కళ్ళలు వస్తాయా? వీళ్ళు మాటలు చెప్తుంటే జనాలు వింటున్నారా? టెక్నాలజీ వాడుకుంటూ టీవీ ద్వారా ఈ చెత్త చెప్తున్నారా? అందుకని ఛాలెంజ్ చేశాను. ఏం చేశానంటే, మనిషి శరీరం అన్నది వాటర్ ట్యాంకా, 70% నీళ్ళున్నాయంటే 100 కిలోల బరువు ఉన్న మనిషిలో 70 లీటర్ల నీళ్ళు ఉండాలి. వేలుగోసి చూపించి నీళ్ళు వస్తాయా రక్తం వస్తాయో చూద్దాం. ఇదేమన్నా వాటర్ ట్యాంకా? కాదు కదా. జీవ కణాలలో భాగంగా నీరున్నది. ఏ నీరు ఉంటుంది? నువ్వు 15 నిమిషాల ముందు తాగిన కడుపులో ఉన్న నీరు, ఇంకా విసర్జించని మూత్రం తప్పిస్తే, రక్తం తప్పిస్తే, దెర్ ఇస్ నో అదర్ ఫ్లూయిడ్. ఏం చెప్పి భయపెడుతున్నావు నువ్వు మనుషుల్ని? నీకు సైన్స్ తెలీదు, అసలు నువ్వు స్కూల్ ఎగ్జామ్స్ ఎట్టా పాస్ అయ్యావో తెలీదు. నువ్వు ఒక వ్యాపారం పెట్టుకుని దానికేమో ఒక ముసుగు వేసి ఇది సైన్స్ అని చెప్పి జనాలను భయపెట్టి, ఆ భయానికి వాళ్ళు విరుగుడుగా ఒక్కొక్కడు 4,000 5,000 నీకు అర్పించుకుంటున్నాడు. దిస్ ఎక్స్ప్లాయిటేషన్ షుడ్ స్టాప్ అని. ఇప్పుడు అలలు రావటం నిజమేనండి, కానీ అలలు ఏ లెవెల్లో వస్తాయనంటే, కొన్ని లక్షల కొన్ని ట్రిలియన్ల వాటర్ ఉన్న లీటర్స్ ఉన్న వాటర్ ఉన్నప్పుడు అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్లో ఈ చంద్రుడి కారణంగా వచ్చిన గురుత్వాకర్షణ శక్తి, మనం గ్రావిటేషన్ ఏదైతే అంటామో, దాని కారణంగా అలలు వస్తాయండి. మనిషిలో ఉన్న లిక్విడ్ ఈజ్ నాట్ ఇన్ ట్రిలియన్స్ ఆఫ్ లీటర్స్, ఇట్ ఈస్ నాట్ ఇన్ బిలియన్స్, నాట్ ఇన్ మిలియన్స్, నాట్ ఇన్ హండ్రెడ్స్. 1-2 లీటర్ల లిక్విడ్ ఉంటుంది, 3-4 లీటర్లు బ్లడ్ ఉంటుంది. దెర్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దట్. చూడండి, సైన్స్ పదాలు వాడుకోవటం జనాల్ని భయపెట్టడం. ఆఖరికి నువ్వు మాట్లాడొద్దు అంటావు. ఎట్లా ఒప్పుకుంటావండి మాట్లాడొద్దంటే? కోర్టులు పనిచేయాలా? స్కూళ్ళల్లో టీచర్లు పాఠాలు చెప్పాలా? అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాట్లాడాలా? ప్రొఫెసర్లు యూనివర్సిటీలో పనిచేయాలా? మీరు ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుకోవాలా? ఎవరూ మాట్లాడొద్దని చెప్పటం ఏంటండి? నీకు అనర్థం వస్తుందని సూచిస్తానంటూ ఏంటండి? ఛాలెంజ్ చేస్తే ప్రెడిక్షన్ అంటే సూచన అంట. ఏంటి ఇది, వెదర్ ఫోర్కాస్టింగా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీళ్ళ మన ఎవ్రీడే లైఫ్ని డిక్టేట్ చేసేవాళ్ళు. సో వీ టుక్ అప్ ద ఛాలెంజ్ అండి. ఓకే, భారతదేశం అంటేనే అందరికీ చాలా గౌరవం ఉంటుంది బికాస్ ఆఫ్ విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు చాలామంది ఉంటారు. మన పక్కన ఒక కేరళైటో లేకపోతే ఒక తమిళియన్ ఎవరున్నా మనకి భాష అర్థం కాకపోయినా స్టార్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం, వాళ్ళ సంప్రదాయాన్ని ఇచ్చిపుచ్చు అంటే వాళ్ళు ఏం చేసినా సరే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ పద్ధతులు అది అని, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఈ న్యూ ఇయర్కి సంబంధించి వచ్చినప్పుడు అది డేట్ మారుతుంది. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు, ఈ ఇయర్ అంతా కూడా దేవుడి కృపాకటాక్షాలు మా దగ్గర ఉన్నాయి, ఈరోజు మేము హ్యాపీగా ఉన్నాం. సో డేట్ మారుతుంది, ఇయర్ మారుతుంది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక ఇంతవరకు మాకు చేశారు కాబట్టి థ్యాంక్స్ చెప్పుకోవడానికి, ఇక యూత్ అంటారా, సో డేట్ మారుతుంది కాబట్టి ఎంజాయ్ చేయడానికి, ఈ టైప్ ఆఫ్లో తీసుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు, రైట్? బట్ దేవాలయాలు అనేవి చాలా పవిత్రమైనవి. ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడినందుకు, తన కృపాకటాక్షాలు మా మీద ఉన్నందుకు, దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి గుడికి వెళుతున్నా, రండి దండం పెట్టుకోండి. కానీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారంటే మీరు అందరూ గుంజీలు తీయాల్సిందే, మేము జీవోలు తీసుకొస్తామంటారు. గవర్నమెంట్ ఏది మాట్లాడుతున్నట్టు మనకు తెలియదు, అనిపించట్లేదు, రైట్? అంటే దీనికి ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉందంటారా? మీరు ఎంతవరకు స్పందిస్తున్నాయంటారు? అంటే ఇన్నవే ప్రభుత్వం చేసిన పని ఇదండి. మనం ఇన్ ప్రిన్సిపల్, నేను నాస్తికుణ్ణి, హేతువాదిని, మానవవాదిని. అంటే నాకు దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయంలో నాకు ఒక అభిప్రాయం ఉంది. ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవటానికి హేతువాద పద్ధతిలో చేసుకోవాలన్న ఒక నిర్ణయం ఉంది. మనుషుల యొక్క హక్కుల్ని గౌరవించాలి అన్న మానవవాదం ఉంది. ఈ మూడు కలిపితే నా భావజాలం వస్తుంది. సో నాకు దేవుడితో సంబంధం లేదు, అంటే గుడితో కూడా లేనంటే. కానీ నేనేమంటానంటే, ప్రార్థనా స్థలాలని ప్రభుత్వాలు కాదు, ఏ మతస్థులు వారి మతానికి చెందిన ప్రార్థనా స్థలాలని వారే గవర్న్ చేసుకోవాలి విత్ ద రైట్ రెగ్యులేషన్. ఎందుకనంటే ఒకసారి కొంతమంది చేతిలో పెట్టేస్తే, ఇప్పుడు హఠీరామ్ మఠ్ గురించి చాలా లొల్లి జరిగింది, దాని ఆస్తులు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు. అంటే ట్రస్టీస్ చేతిలో పెట్టిన కారణంగా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి
ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలన్నది ఇట్స్ అన్ ఎసెన్షియల్ థింగ్. పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న ట్రెజర్స్ మాయమైపోతాయన్న భయం వస్తూ ఉంది. ప్రైవేట్ పార్టీస్ ఏదో చేస్తారన్న భయం. ప్రజలదే కదా, అది వాళ్ళది కాదు కదా, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి సమ్ కంట్రోల్, సమ్ మెకానిజం షుడ్ బి దేర్. బట్ టెంపుల్స్ అఫేర్స్ షుడ్ బి గవర్న్ బై దోస్ హూ బిలీవ్ ఇన్ ద డైటీ ఆఫ్ ద డియటీ ఆఫ్ ద టెంపుల్. Similarly for mosques and churches. This is my in principle understanding. ikapothe prabhutvame kada circular ichindi meeru ante prabhutvamlone endowments department, temples ni chusukune department, meeru ee roju poojalu chesthe chesaru kani new year ga cheyaddu ani annaru. For me it's an internal matter of that religion. Na drushtilo it is not wise, kani adi vaari nirnayam. ఏమిటి, మనం ఈరోజు చేసుకోవద్దు అని అనుకున్నారు. యాజ్ ఎ కమ్యూనిటీ దే హ్యావ్ డిసైడెడ్ నాట్ టు సెలబ్రేట్ ఇట్. నాకు అనిపిస్తుంది ఏమిటి అనంటే, దీన్ని ఖాతరు చేయకుండా పూజలు చేయటానికి వెళ్ళే వాళ్ళు హ్యాపీ న్యూ ఇయరే చెప్పుకుంటారు. ఎందుకు అనంటే, ఎవరు ఉగాది పట్ల గౌరవం ఉన్న ఒక కల్చరల్ రెలిక్గా మనకి, దాని ప్రకారం పంచాంగాన్ని రోజు చూసుకుని బతకట్లేదు. సో ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో ఇది ఒక సెల్ఫ్ గోల్ అని నేను అనుకుంటున్నాను అనవసరంగా. రెండోది ఒక భయం, ఈ జనవరి 1st అన్నది ఇట్స్ ఎ క్రిస్టియన్ ఇయర్ కాబట్టి అని ఒక మిస్అండర్స్టాండింగ్ కారణంగా ఈ క్యాలెండర్ ఒక క్రిస్టియన్ క్యాలెండర్ అని అనుకుంటున్నారు. క్రిస్టియన్ క్యాలెండర్ని మనం ఎందుకు వాడాలి అని ఇట్లా కొంచెం ప్రొటెస్ట్ చేస్తూ రియాక్షన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు క్రిస్టియన్ క్యాలెండర్ అన్నది నిజమే, కానీ ఒరిజినల్గా క్యాలెండర్ని ప్రపోజ్ చేసింది జూలియస్ సీజర్, అందుకనే దాన్ని జూలియన్ క్యాలెండర్ అన్నాం. జూలియస్ సీజర్ క్రిస్టియన్ కాదు, ఆయన రోమన్ చక్రవర్తి. ఆయన జూలై అన్న నెల తన పేరుతోనే వచ్చేటట్టుగా పెట్టుకున్నాడు. ఆయన తర్వాత వచ్చిన ఆగస్టస్ సీజరు ఆయనకొక్కడికైనా నాకు కావాలి అని ఆగస్ట్ అనో నెల ఆయన పెట్టుకున్నాడు. సో ఈ క్యాలెండర్ ఒరిజినల్గా ఈజ్ నాట్ క్రిస్టియన్ అట్ ఆల్. తర్వాత రాజుల కంటే పవర్ఫుల్గా ఉన్న పోపు గారు ఎవరైతే ఉన్నారో, గ్రెగోరియస్, ఆయన ఈ క్యాలెండర్ని రిఫార్మ్ చేశాడు. ఎందుకు చేశాడంటే మతపరమైన అవసరాల కోసమే. ఈస్టర్ ఎప్పుడు జరుపుకోవాలో సరిగ్గా అర్థం కావట్లేదని అట్లా ఆ కారణాల వల్ల దే రిఫార్మ్డ్ ఇట్. దే డిడ్ ఎ గుడ్ జాబ్. ఎందుకు అనంటే, కేవలం యేసుక్రీస్తుని మనసులో పెట్టుకుని కాదు, కొంచెం ఆస్ట్రానమీ ఇన్పుట్స్ కూడా తీసుకుని 365 రోజుల ఈ సంవత్సరం ఏదైతే ఉందో అక్కడ దాకా తీసుకొచ్చారు. గ్రెగోరియస్ ఏమి తన పేరుతో ఒక నెలని ఇంట్రడ్యూస్ చేయాల. మనకు 12 నెలల సంవత్సరం వచ్చింది. ఈ 12 నెలల సంవత్సరం డిఫరెంట్ డేట్స్లో స్టార్ట్ అయ్యేటట్టుగా మనకి early 1900s వరకు ఉంది. నేను 10 టీవీలో 18 ఎపిసోడ్లు నా టీవీ షోలో చేశాను, క్యాలెండర్ కథ అని. అది చూస్తే అర్థమవుతుంది, ఈ క్యాలెండర్ అన్నది నాగరికత యొక్క యునీక్ అచీవ్మెంట్. ఏ దేశంలో అయినా ఈ 12 నెలలు ఎప్పుడు ఆరంభం అవుతాయి అనంటే, for most of Christian civilization it started on 1st January. Ethiopia lo kaadu, akkada Christian le, vallaku inko 11 rojulu tarvata early January lo Christmas vastundi, vaalla calendar vere. So it is not one single Christian calendar either. Kani gata 100 samvatsarallo prapancham anta kuda is beginning to use what is now called common era. ఇదివరకేమో బీసీ అండ్ ఏడీ అనేవాళ్ళు, అంటే బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ డెత్ అని, ఆర్ ఆఫ్టర్ డెత్ అనుకోవట్లేండి, ఇయర్ ఆఫ్ ది లార్డ్. కానీ ఇప్పుడు ఏమైంది, అది ఇట్ హస్ బికమ్ కామన్ ఇరా. ఇప్పుడు యేసు ప్రభు నిజంగా వచ్చా మొదటిసారి వచ్చాడో లేదో కూడా ఎవరికి తెలీదు, రెండోసారి వస్తాడో లేదో అన్నది ఎవరికి తెలీదు. బట్ ఇట్ హస్ బికమ్ ఎ స్టాండర్డ్ ఫిక్సేషన్. సో ఇట్స్ ఓకే టు హ్యావ్ ఇట్. ప్రభుత్వాలు ఎప్పుడు ఏ రకంగా ప్రజలు సెలబ్రేట్ చేసుకోవాలి అని డిక్టేట్ చేస్తే ప్రజలు నవ్వుతారు. కానీ ప్రభుత్వాలు ప్రజలకి చెప్పలేదు, మీరు నోటీస్ చేశారో లేదో,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి చెప్పారు, లక్షలు ఖర్చు చేయొద్దు అని. ఆ మాట మీదే ఉండి ఏ రోజు కూడా లక్షలు ఖర్చు చేయకుండా చేయండి అంటే ఇంకా బాగుంటుంది. మనది బీద దేశం కదా, ఈ డబ్బులు ఇంకో దానికి వాడుకోవచ్చు. ఆ హిందువుల కోసమే, ఇంకా వేరే వాళ్ళకి కాదు. ఆ డబ్బులతో హిందువుల శ్రేయస్సు కోసం ఇంకేదైనా చేయొచ్చు. ఈ ట్రెడిషనల్ సంబరాలకి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా, తిండి లేని దేశం, బీద దేశం, వారికి న్యూట్రిషన్, ఇంకొంచెం బెటర్ న్యూట్రిషన్ అందిస్తే హిందువుల ఆరోగ్యాలే బాగవుతాయి. ఇట్ ఈస్ అ బెటర్ యూజ్ ఆఫ్ మనీ, బట్ ఇట్ ఈస్ దేర్ డెసిషన్. ఓకే, ఇప్పుడు ఫినాన్షియల్ ఇయరే 31st ఎండ్ అయ్యింది, ఇప్పుడు ఇయర్ ఎండింగ్కే దాన్ని మార్చుకోవడానికి ప్రభుత్వాలు ఇష్టపడుతున్నాయి, సిద్ధమవుతూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో అంటే డెసిషన్స్ మార్చుకుంటూ ఉన్నాయి, జీవోలు కొత్త కొత్త జీవోస్ తెస్తూ ఉన్నాయి. సో న్యూ ఇయర్కి వచ్చేసరికి ఒక మతానికి సంబంధించో, ఒక కల్చర్కి సంబంధించో, ఒక రంగు పులిమే ప్రయత్నం చేస్తుంది అని అనుకోవచ్చా? మనం చేస్తూ ఉన్నారండి. రంగరాజన్ గారు నన్ను ఒకరోజు సర్ప్రైజ్ చేశారు ఒక టీవీ డిస్కషన్లో. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ బాబు గోగినేని అన్నారు. సో ఆ మిత్రత్వంతో నేను అంటున్నాను, ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ స్మార్ట్ థింగ్ టు సే దిస్. ఎందుకు అనంటే, మీరు అన్నట్టుగా దానికి ఒక రిలీజియస్ కలర్ వచ్చేటట్టుగా, ఇది మనది కాదు, మనది మనము అంటే ఎవరమండి, ఇది మనది కాదు అన్నదానికి అర్థం ఏంటి? మనము అంటే ఎవరము? ఈ దేశంలో విభిన్న క్యాలెండర్లు ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ వెరీ రాంగ్ అప్రోచ్. అంటే ఇది హిందువులది కాదు అన్న అర్థంతో ఆలోచించుకుంటూ ఉన్నారు. ఇట్ నీడ్ నాట్ బీ సో. ఇప్పుడు వసుదైక కుటుంబకం అంటూ ప్రపంచంలో అందరి దేవుళ్ళకి మార్గం డిఫరెంట్గా ఉన్నా, ఏ మార్గాలైనా సరే దేవుడి దగ్గరికే తీసుకెళ్తాయని ఉదాత్తంగా ఆలోచించిన హిందూ మతంలో, అది నీ క్యాలెండర్ నాది కాదు అంటూ ఆయన తమాషాకు అన్నట్టున్నారు గుంజీలు తీస్తా అని. బట్ అసలు అటువంటి అబ్జెక్షన్ ఎందుకు రావాలి? ఎందుకంటే ఆ మైండ్ సెట్టు వసుదైక కుటుంబకం మైండ్ సెట్లో లేదు కాబట్టి. వి షుడ్ నాట్ బి థింకింగ్ లైక్ దట్. మీరు మానవతావాది, హేతువాది, నాస్తికుడు? నేను మానవవాదినండి. ఓకే, మీరు మానవవాది, నాస్తికుడు, అంటే ప్రజల పక్షంగా ప్రజల హక్కుల గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జ్యోతిషం గురించి మనం తీసుకుందాం అనుకో, ఆస్ట్రాలజీ అనేది సైంటిఫిక్గా ఉంటుంది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా? ఎట్లా అంటే, బాబు గోగినేని జ్యోతిష్యం గురించి ఏం చెప్తారు? నేను జ్యోతిష్యం గురించి ఏం చెప్తాను అనంటే, క్లాసికల్గా భారతదేశంలో జ్యోతిష్యం అన్న పదాన్ని మనం తీసుకుంటే దాంట్లో ఖగోళ విజ్ఞానం ఉంది, దాంట్లో ఫలిత జ్యోతిష్యం ఉంది. ఖగోళ విజ్ఞానం అంటే గ్రహాల గమనాలు, అలాగే ఎప్పుడు ఎటువంటి గ్రహణం వస్తుంది, అది సూర్యగ్రహణమా చంద్రగ్రహణమా, ఇవన్నీ చెప్పే ఖగోళ విజ్ఞానం ఇచ్చే జ్యోతిష్యాన్ని అడ్మైర్ చేస్తాను. ఓకే, ఫలిత జ్యోతిష్యం అనేదైతే ఉందో అది ట్రాష్గా కొట్టివేస్తాను. ఓకే, మనుషుల వ్యవహారాల పైన గ్రహాల ప్రభావం ఉంటుంది అన్నది సైంటిఫిక్గా కానీ కామన్ సెన్సికల్గా కానీ జరగని పని. రెండవది, ఓల్డ్ టైమ్స్లో మనకి 9 గ్రహాలు ఉన్నాయి కాబట్టి, ఆధునిక సైన్స్ కూడా 9 గ్రహాలనే చెబుతుంది కాబట్టి మనది కూడా సైన్సే అని చెప్తూ ఉన్నారు. ఆ విషయాన్ని విశ్లేషిద్దామని అంటున్నాను. నా దగ్గర ఉన్న 9 గ్రహాలు ఏంటి, మీ లిస్టులో ఉన్న 9 గ్రహాలు ఏమిటి? నిజానికి 9 కాస్త 8 అయిపోయినాయి సైన్స్లో, ప్లూటో కాదని అన్నారు. వాళ్ళు ప్లూటోని కూడా చూసుకుని మాకు 9 ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ప్లూటో లేదు, ఇక్కడ 8 ఉన్నాయి, అక్కడ 9 ఉన్నాయి. కానీ ఈ 9 గ్రహాల్లో సూర్యుడు ఉన్నాడు కదండి, సూర్యుడు గ్రహం కాదు కదా. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు గ్రహం కాదు, చంద్రుడు ఉపగ్రహం. అట్లాగే రాహు, కేతువు అవి గ్రహాలు కాదు. అంటే ఈ 9లో 4 డక్అవుట్ కదండి, దే ఆర్ నాట్ దేర్, నాట్ యాజ్ ప్లానెట్స్. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ దేర్ యాజ్ ఫార్ యాజ్ రాహు అండ్ కేతు ఆర్ కన్సర్న్. అవి ఛాయాగ్రహాలు, నీడ. మరి అసలు గ్రహం ఏదో చూపించు, నీడ చూపిస్తున్నావుగా, అసలు గ్రహం ఎక్కడుందో చెప్పు మరి, అవి లేవు కదా. ప్లస్ చాలామందికి తెలియని విషయం, ఈ 9 గ్రహాల్లో జ్యోతిష్యం, ఫలిత జ్యోతిష్యం పాటించే వారి గ్రహాల్లో భూమి లేదండి. మన భూమి లేకుండానే వాళ్ళు గ్రహాల లిస్ట్ చెప్పారండి. అట్లాగే ప్రతి గ్రహానికి వాళ్ళు అనుకుంటున్న గ్రహానికి ఒక కులాన్ని ఆపాదించారు.
నేను కుల వ్యవస్థకు కూడా వ్యతిరేకిని. మరి సూర్యుడిని క్షత్రియుడు ఎందుకు చేసావు? చంద్రుడిని తీసుకొచ్చి వైశ్యుడని ఎందుకు అన్నావు? కొన్ని బ్రాహ్మణ గ్రహాలన్నావు, మళ్ళీ శూద్రుడు అన్నావు శనిని. ఇప్పుడన్నా టెలిస్కోప్ పెట్టి చూడు ఎంత అందంగా ఉంటుంది శనిగ్రహం. దాని చుట్టూ వలయాలు కాంతులీనుతూ ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. అంత అందంగా ఉన్న గ్రహాన్ని పట్టుకుని శూద్రుడు అన్నావు. శూద్రుడని ఎందుకు అన్నావు అని అంటే ఆ గ్రహం బ్యాడ్ ఎఫెక్ట్స్ తీసుకొస్తుంది అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. బ్యాడ్ ఎఫెక్ట్స్ తీసుకుంటున్న గ్రహాన్ని నువ్వు బ్యాడ్ గ్రహం అనలా, శూద్ర గ్రహం అన్నావు. ఎందుకంటే నీకు కుల వ్యవస్థ మీద నమ్మకం ఉంది. శూద్రులు మంచివాళ్ళు కాదు, వాళ్ళు అపశకునాలు తెస్తారని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. మంచి గ్రహాలని నువ్వు బ్రాహ్మణ గ్రహాలు అన్నావు. కుల వ్యవస్థని మనుషుల్ని డివైడ్ చేయటంతో ఆగకుండా ప్రకృతిని కూడా డివైడ్ చేయటానికి వాడుకున్నావు. నాట్ యాక్సెప్టబుల్. అది జ్ఞానం అని, అది సైన్స్ అని చెప్పటానికి వీల్లేదు. నమ్మకం అని అంటావా? మంచి నమ్మకం కాదని నేను అనుకుంటాను, కానీ నీతో వాదనకి రాను. ఎందుకంటే నమ్మకం అన్నావు. గ్రహాలకు తగ్గట్టు కొంతమంది రంగురాళ్ళు కూడా ధరిస్తూ ఉంటారు. గ్రహానికి తగ్గట్టు తమ జాతకానికి సంబంధించి రాళ్ళు పెట్టుకున్నట్లయితే తమ జీవితం అంతా మారిపోతుంది అని చెప్తారు. మారిపోయి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, ఈ రంగురాయి పెట్టుకున్న తర్వాత నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. పెట్టుకున్న మాకు ఫలితం ఏది ఇవ్వలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే తప్పకుండా ఫలితాలు ఉంటాయండి, తప్పకుండా మార్పులు ఉంటాయి. అంటే నిజంగా రంగురాయి ధరిస్తే మారిపోతుంది అంటారా? లేదు, ఎవరికి రంగురాళ్ళు అమ్ముకునేవాడికి. రంగురాయి మామూలు చిల్లర 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు అయితే దొరికే రాయిని నువ్వు దానికి ఒక పేరు పెట్టి ఇంకొక సంస్కృతంలోనో ఇంకో దాంట్లోనో దానికి ఒక బిరుది ఇచ్చేసేటప్పటికీ నువ్వు దాన్ని 5,000, 10,000, 1,00,000 అమ్మినాక తప్పకుండా నీ పరిస్థితి మారుతుంది. ఎందుకంటే రోజుకు ఒకరిని పట్టుకుని వాడికి 5,000, 10,000, 1,00,000 నువ్వు అమ్మినప్పుడు నెలాఖరికి నీకు బ్యాంక్ బ్యాలెన్స్ జిఎస్టీ కట్టలేదు, నువ్వు ట్యాక్సులు కట్టవు, చాలా డబ్బులు వస్తాయి. నువ్వు బిఎండబ్ల్యూ కారుల్లో తిరుగుతావు, నీకు 3 పర్సనల్ అసిస్టెంట్లు ఉంటారు. చాలామంది జ్యోతిష్యుల పరిస్థితి అదే, మారుతుంది. కానీ డబ్బులు ఇచ్చేవాడికి కాదు, డబ్బులు తీసుకుంటున్న వాడికి. మనుషుల జీవితాల్లో మార్పులు ఎలా వస్తాయి అని అంటే దెర్ ఆర్ 100 రీజన్స్ ఫర్ దాట్. మీ బిజినెస్ బాగా నడవాలి అని అంటే దెర్ ఇస్ అ హ్యూజ్ నెంబర్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ కమ్ ఇన్. అవన్నీ అనుకూలించినప్పుడు అవుతాయి. ఇన్ని మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్న లైఫ్లో ఎవరికో 10,000 ఇస్తే అంతా కంట్రోల్ చేయగలుగుతాను అని అనుకోవటం దారుణమైన విషయం. ఎందుకంటే మనం ఈరోజు తెలుసుకున్న సైన్స్ బట్టి ఇది సాధ్యం కాదని తెలుసుకోవచ్చు. ఇప్పుడు గ్రావిటేషన్ ఎఫెక్ట్ లేదా అని కూడా చెప్తూ ఉంటారు. ఉంటుందండి గ్రావిటేషన్ ఎఫెక్టు, కానీ అది ఎటువంటి ఎఫెక్ట్ అన్నది మనం చూసుకోవాలి. గ్రావిటేషన్ ఎఫెక్ట్ గ్రావిటేషన్ ఎఫెక్టే. పెళ్ళిళ్ళు లేకపోతే వ్యాపారాలు, రాజకీయ పార్టీ విన్నింగు వాటికి కాదు, గ్రావిటేషన్గా ఎఫెక్ట్. ఇప్పుడు శనిగ్రహం ఉంది, గురుగ్రహం ఉంది, వాటి ప్రభావం మన పైన ఉంది అని అంటే ఆ ప్రభావం గురుత్వాకర్షణ వరకే ఉంటుంది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయన్న దానికి ఉండదండి ఆ ప్రభావం. ఈ సింపుల్ లాజిక్ మిస్ అవ్వటం కారణంగా వాళ్ళు చెప్పిన ప్రతి ఎక్స్ప్లెనేషన్ని తీసుకుని వీళ్ళు దీనికి అన్వయించుకోవటం చేస్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే మీ నమ్మకం మీదే, మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు, ఆ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని కూడా ఎవరు ఆపట్లేదు. కానీ ఒకసారి ఆలోచించుకోండి, నష్టపోవద్దు. ఎందుకంటే మనందరం అందరి శ్రేయస్సు కోరుకునే వాళ్ళం. నేను ఎవరికి చెప్తున్నానో వాళ్ళు ఈ సమాజంలో నాతో బతుకుతున్న వాళ్ళు. నీ జేబులో 10,000 రూపాయలు వేస్ట్ అవుతుంటే నాకు చివుక్కుమని చెప్తున్నాను, నీ ఇష్టం. ఓకే, సైన్స్ ఇంత తెలుసు మీకు, దేనివల్ల ఏం జరుగుతుంది ఏంటి, సైంటిఫిక్ పరంగా అన్నీ తెలిసిన మీరు చాలామంది ప్రజలు వాళ్ళని అమాయకులను కూడా అనుకోవచ్చేమో. లేని వాళ్ళు కూడా ఏదో 10 రూపాయలు పెట్టి ఏదో శాంతి చేపించుకుంటే మాకేదో జరుగుతుందని ఆ ఉన్న 10 రూపాయలు కూడా ఎవరికో ఇచ్చి ఖర్చు పెడుతూ ఇంకా కడు బీద రకంలోకి అట్లా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా బాధగా ఉంటుందండి. కానీ నేను ఇందాక అన్నట్టుగా ఫైనల్గా మీ నమ్మకం మీదేనండి, నాకు సంబంధం లేదు. ఫైనల్గా మీ నమ్మకం మీదే. కానీ నేను స్కూల్కి వెళ్ళాను, నేను చదువుకున్నాను, నేను నేర్చుకున్నాను, నాకు అర్థమైంది నేను చెప్తాను. ఒక 5 నిమిషాలు ఆలకించండి, తర్వాత మీ ఇష్టం.
ఒకసారి స్కూల్లో ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోండి. అలాగే ఈ ఈ విషయాలు, ఈ భావాలు, ఈ నమ్మకాలు మీరు వెళ్ళి ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతారో లేదో తెలుసుకోండి, ఆలోచించండి. అప్పుడే మీకు అర్థమైపోతుంది. రైట్. అంటే సమాజంలో ఇలా ఈ విధంగా జరిగే అరాచకాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే అమాయకులను బలి చేస్తున్న సంఘటనలకు సంబంధించి మీ వాయిస్ వినిపిస్తూ ఉంటారు కదా, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది మీకు? అంటే ఎప్పటి నుంచి జనరల్గా పేరెంట్స్ ఏం చెప్తే అది వింటూ దాన్ని ఆచరిస్తూ ప్రతి ఒక్కరూ పెరుగుతూ ఉంటారు, రైట్? ఇప్పుడు ఎవరైనా ఉదయం లేవగానే తల్లిదండ్రులు దేవుడికి దండం పెట్టుకో అని ఒక ఫోటోని చూపించినప్పుడు ఆ ఫోటోని చూస్తూ ఆ దేవుడికి దండం పెడుతూ ఆ కులంలో ఆ మతంలో పెరుగుతూ ఉంటారు. సో మీరు ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటారు, అంటే చిన్నప్పటి నుంచి మీకు ఎక్కడ ఆ బీజం పడింది, అసలు ఎట్లా జరిగింది ఇదంతా? మా ఇంట్లో, అంటే నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో పూజ గది కానీ ఒక దేవుడి బొమ్మ కానీ లేవండి, ఎప్పుడు లేవు. ఏ దేవుడి బొమ్మ లేదు, ఏ దేవుడి బొమ్మ లేదు. దేవుడు లేకుండా తల్లిదండ్రులతో పెరిగాను నేను మా ఇంట్లో. మా నాన్నగారి దగ్గర కొన్ని వందల పుస్తకాలు ఉంటే వాటిల్లో రాజగోపాలాచారి గారి రామాయణం, మహాభారతం ఒక ఇంపార్టెంట్ పొజిషన్స్ ఫర్ మై ఫాదర్. ఎందుకంటే కథ కంటే ఆథర్ అంటే ఆయనకి ఇష్టం, రాజగోపాలాచారి గారు అంటే. ఆయన పేరే నాకు పెట్టారు. నా పేరులో రాజాజీ అన్న పేరు కూడా ఉంది, రాజాజీ గారు పేరు పెట్టారు. మహాభారతం, రామాయణం ఇంగ్లీష్లో నాతో చదివించటం, ఆయన నాతో చదవటం, ఆ చర్చ చేయటము, ఆ కథ ఏంటి అని, ఇది మటుకు జరిగిందండి. మా కుటుంబంలో అంటే జస్ట్ నాట్ మై ఇమీడియట్ ఫ్యామిలీ, మా పెద్దమ్మ కావచ్చు, పెదనాన్నగారు కావచ్చు, మా బాబాయ్ గారు కావచ్చు, మేనత్తలు కావచ్చు, అందరి ఇళ్ళల్లో యాక్టివ్గా కాకపోయినా పూజలు జరుగుతూ ఉండటం అదే. సో నా చుట్టూ పూజలు ఇవి, పండగలకి వాళ్ళ ఇంటికి వెళ్తే అరిసెలు నేను తినేవాడిని, పూజలు వాళ్ళు చేసేవాళ్ళు. ఓకే. సో ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఇన్ ఎ జనరలీ హిందూ అట్మాస్ఫియర్, బట్ ఇన్ మై హోమ్ ఇట్ వాజ్ ఎ న్యూట్రల్ అట్మాస్ఫియర్. మా ఫ్రెండ్స్ అందరూ వినాయకుడిని తెచ్చుకుంటే నాకు కూడా కొన్ని పెట్టారు, నేను కావాలి అని. అంటే మీ ఫాదర్? ఎస్, నేను వినాయకుడిని తెచ్చుకున్నాను, రెండేళ్ళు అట్లా చేశాను, పూజ చేశాను అని అనను. అందరూ వినాయకుడిని తెచ్చుకున్నారు, నేను తెచ్చుకున్నాను. చిన్నపిల్లలందరికీ ఏనుగు తల ఉన్న దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడితో సంబంధం లేదు, ఏనుగు తలతో ఒక రూపం ఉన్నది అక్కడ, చాలా బాగుంది. సో మా ఇంట్లో కావాలని తెచ్చుకున్నాను. దీపావళికి టపాకాయలు కాల్చటం అన్నది పిల్లలందరూ చేస్తారు. కొంచెం మెచ్యూరిటీ వచ్చేదాకా నేనే ఆ బాణసంచ తయారు చేసేవాడిని, నేనే అవి కాల్చేవాడిని, అటువంటివన్నీ చేస్తూ ఉండేవాడిని. కాకపోతే ఎప్పుడూ కూడా రాజగోపాలాచారి రామాయణం, మహాభారతంతో పాటు బర్టన్ రసెల్ పుస్తకాలు, అంబేద్కర్ పుస్తకాలు, ఎంఎన్ రాయ్ పుస్తకాలు. ఏ ఏజ్ నుండి చదవడం స్టార్ట్ చేశారు? చాలా చిన్నప్పటి నుండి అండి. నేను 9వ ఏట మా స్కూల్ టీచర్ ఆయన ఫ్రాన్సిస్ సార్కి, ఆయన దేవుడు ఉన్నాడు, ఆయన క్రిస్టియన్, 3వ తరగతిలో క్లాస్ చెప్తూ ఉండగా దేవుడున్నాడు అని ఏదో చెప్తే లేడు అని నేను అన్నాను క్లాస్లో. ఏం చదువుతున్నారు అప్పుడు? 3వ తరగతి, 8 నుండి 9 లేకపోతే 8 ఏళ్ళో నాకు. ఓకే. అంటే అట్లెట్లా అంటావు నువ్వు అన్నాడు. నేను ఇంటికి వెళ్ళి మా ఇంట్లో నండూరు రామ్మోహన్ రావు గారి నరావతారం పుస్తకం ఉంది, అప్పటికే మా నాన్నగారు అది చదివిచ్చాను నాతో తెలుగులో. ఆ పుస్తకం తీసుకెళ్ళి మా సార్కి ఇచ్చాను. సార్ దీంట్లో ఉంది ఆన్సర్, నేను చిన్నపిల్లవాడిని కదా అంతా చెప్పలేను, కానీ ఆన్సర్ దీంట్లో ఉంది, నేను చదివానని నాకు తెలుసు. నండూరి వారి పుస్తకాలు నేను చదివాను, విశ్వదర్శనం, అట్లాగే విశ్వరూపం. విశ్వదర్శనం అర్థం కావటానికి కొంచెం వయసు కావాల్సి వచ్చింది, బట్ విశ్వరూపం అద్భుతంగా రాసిన పుస్తకం. దాంట్లో సూర్యుడు ఇంతకాలానికి ఎండ్ అయిపోతాడు అని అంటే నేను రాసుకున్నా, మన జీవితంలో అయితే బాగానే ఉంటాడు సూర్యుడు, కానీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇదంతా అంతమైపోతుందంట అని నోట్స్ రాసుకున్నాను ఆయన బుక్లో. సో నేను 8వ ఏట ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ థింకింగ్ అబౌట్ సైన్స్, అంతవరకు ఐ కెన్ రీకాల్ అండి. ఇక మా కజిన్స్తో ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్, దెబ్బలాటలు, దేవుడు ఉన్నాడు లేడు అని అవి జరుగుతూ ఉన్నాయి. సో ప్రాబబ్లీ దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్. మా ఇంట్లో
అంటే చుట్టాలందరికీ మొలతాళ్ళు ఉన్నాయి, మన ఇంట్లో అట్లాంటిది లేదు. అట్లాగే శనివారాలు పూజలు మా ఇంట్లో లేవు. మా అమ్మగారికి ఒక రకమైన నమ్మకం ఉండేదని నాకు తెలుసు. దేవుడు అంటే ఏదో ఎవరో ఉండుంటారు అని, అంతకు మించి ఫలానా దేవుడని ఇలా ఉంటాడని ఒక నిర్దిష్టమైన అభిప్రాయం. కొంతమంది రూపాన్ని నమ్మరు కానీ ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుందని నమ్ముతూ ఉంటారు. శక్తిగా నమ్మారో లేదో నాకు తెలియదండి. మా అమ్మగారి విషయం వరకు ఏదో ఉంటుందమ్మా, ఏదో ఉండుండాలి అని ఒక ఫీలింగ్ ఉన్నది తనకి అని. అంతకు మించి తనకేమీ లేదు. మా నాన్నగారికి ఎటువంటి అనుమానం లేదు దేవుడి విషయంలో. ఆయన ఇటీవలనే చనిపోయారు. డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు మా కజిన్, మా కుటుంబంలో తన మేనల్లుడు, తను వచ్చి, మాయా ఈ టైంలో గుడికి వెళ్తే బాగవుతుందంట, వెళ్దామా. ఆయన ఇంకొక కొన్ని రోజుల్లో చనిపోతారనగా హాస్పిటల్లో ఉండగా, అయితే ఒరి పిచ్చోడా అది రాయిరా, రాయికి పూజ చేస్తే ఏమీ కాదురా అని తన మేనల్లుడిని కోపడి తను రూమ్ బయటకు వెళ్ళినాక నేను మట్టుకు ఇవాళ చనిపోకూడదు, వాడు కరెక్ట్ అవుతాడు అన్నారు. సో హిజ్ మైండ్ వాజ్ వెరీ క్లియర్ ఈవెన్ వెన్ హీ వాజ్ సో బ్యాడ్లీ ఇల్. సో ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద ఫ్యామిలీ అండి, ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద ఫ్యామిలీ అట్లీస్ట్ ఫ్రమ్ మై ఫాదర్స్ సైడ్. ఆయన ఏమి ఎవరితోనూ నాస్తికత్వం విషయంలో వాదనకు దిగినట్టు నేను ఎప్పుడూ వినలేదు. దేవుడు లేకుండా బతికాం మేము, కొన్ని విలువలతో, కొన్ని భావాలతో, చాలా పుస్తకాల మధ్య పెరిగాం. ఏదో ఉందరా అని అమ్మ అంటూ ఉన్నప్పుడు మీ ఫాదర్ దాన్ని ఏమంటూ ఉండేవారు? ఏమీ అనేవాళ్ళు, ఏం కాదు నీ నమ్మకం నీదే అన్నట్టు అనేవారు? అసలు క్లాష్ అన్నది లేదు. మా ఇంట్లో మై హోమ్ వాజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, అసలు నువ్వు నాతో ఏకీభవించాలన్న క్వశ్చన్ అక్కడ లేదు. అసలు మీకు కూడా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు? నన్ ఎవరిదన్నా మాట చెల్లితే నాదే చెల్లేది, ఎందుకంటే పిల్లవాడి మాటనే తల్లిదండ్రులు వింటారు కాబట్టి. ఐ గ్రూ ఇన్ ఫ్రీడమ్ అండి. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రబుల్స్, సీరియస్ సివియర్ డిఫికల్టీస్, అవి తప్పిస్తే మాకు నో ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్రీడమ్. స్వేచ్ఛగా ఎలా బతకాలి, స్వేచ్ఛగా ఎలా ఆలోచించాలి. మా నాన్నగారు నన్ను థ్రూఅవుట్ మై చైల్డ్హుడ్ ఒకే ఒకసారి కోపంగా ఇట్లా అన్నారు, అంతే అంతే. నన్ను ఇప్పటిదాకా ఎవరూ కొట్టలేదు మా ఇంట్లో. మా అమ్మ ఎప్పుడో నాకు లెక్కలు రాలేదని ఒక దెబ్బేస్తే నాన్నగారు వచ్చేదాకా నేను అది కందిపోయింది పోతుందని మళ్ళీ మళ్ళీ కొట్టుకుని ఎర్రగా ఉండేటట్టు చేసి నాన్నగారికి చూపించాను అమ్మ కొట్టింది అని. ఎంత చిన్న ఇట్లా అన్నది అమ్మ కూడా. అంటే కొట్టడము తప్పు అని నాకు తెలుసు. మా నాన్నగారు రిపీటెడ్గా చెప్పేవాళ్ళు, పిల్లవాడిని ఎందుకు కొడుతున్నావు, తిరిగి కొట్టలేడనే కదా, అంటే హెల్ప్లెస్గా ఉన్నాడు కాబట్టి కొడుతున్నావు, పెద్దవాడిని ఎందుకు కొట్టవు అంటే తిరిగి కొడతాడు కాబట్టి, పిల్లల్ని పెంచే పద్ధతి అది కాదు అని హి వాజ్ వెరీ క్లియర్. ఓకే, నాన్నగారు ఏ పద్ధతులతో అయితే పెంచారో మీరు కూడా మీ కిడ్స్ని అలానే పెంచుతున్నారా? నాకు ఒక బాబండి, నాకు నా భార్యకి ఒక ముద్దుల బిడ్డ. వాడిని మా నాన్నగారు అంత బాగా నేను పెంచుతున్నానో లేదో నాకు తెలీదు, నిజానికి తెలీదు. ఆయన నాకు గుర్తు చేస్తూనే ఉండేవారు, ఇంకా పే అటెన్షన్ పే చేయాలి, ఇంకా జాగ్రత్తగా చూడాలి బిడ్డని అని. వాడికి చాలామంది నమ్మరు. 4వ ఏట లేదు మహా అయితే 5వ ఏట, నాకు క్లియర్గా గుర్తులేదు ఏ సంవత్సరంలో అని. నేను వాడిని ఏదో కోపడ్డానండి. మేము బాబుతో ఆ ఏజ్లో ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళం. స్కూల్కి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ రెండు వచ్చు, స్కూల్కి రెండు భాషలు ఇబ్బంది దేనికని ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. నా ఎంక చూసి, పప్పా ఐ విల్ నాట్ బ్రింగ్ అప్ మై చిల్డ్రన్ లైక్ దిస్ అన్నాడు వాడు. అంటే హీ డిడ్ నాట్ అప్రూవ్. మరి నా క్లయింట్ వాడే కదా, వాడి జడ్జ్మెంటే నేను యాక్సెప్ట్ చేయాలి. బట్ బ్రాడ్లీ మా నాన్నగారి ఇన్స్పిరేషను, మా అమ్మగారి ఇన్స్పిరేషను, నా భార్యని తన తల్లిదండ్రులు ఎలా పెంచారు అన్నవి ఆర్ పార్ట్ ఆఫ్ హౌ వీ బ్రింగ్ అప్ అవర్ చైల్డ్. మీ వైఫ్ కూడా మీలానే దేవుడు నమ్మకపోవడం, లేకపోతే నమ్ముతారా, ఎట్లా ఉంటారు? తను నమ్మదండి, తను కూడా నమ్మరు.
ఓకే, అంటే మీ పేరెంట్స్కి మీరు ఒక్కరే అబ్బాయా? ఓకే. జనరల్గా అంటే మీరు ఈ అట్మాస్ఫియర్లో పెరుగుతూ ఉన్నారు, మీ రిలేటివ్స్ పూజలు చేస్తున్నారు, దేవుణ్ణి నమ్ముతున్నారు, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళుతూ వస్తున్నప్పుడు మీరేంట్రా జనరల్గా మాట్లాడుతుంటారు కదా, దేవుణ్ణి నమ్మకపోవడం ఏంటి, నమ్మాలి కదా, దేవుడు ఉన్నాడు, కళ్ళు పోతాయి, ఇలాంటి వర్డ్స్ ఏమైనా యూజ్ చేసేవాళ్ళ వాళ్ళు? లేదండి, ఎప్పుడూ లేదండి. మేము చాలా లిబరల్ ఫ్యామిలీలో పెరిగాం. మా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంతా కూడా ఓకే, మా రెండు వైపుల నుంచి, మా తండ్రి గారి తరపు నుంచి, మా అమ్మగారి తరపు నుంచి కులాన్ని ఇండికేట్ చేసే ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో మా తాతగారి టైంలోనే తీసేసుకున్నారు వాళ్ళు. తర్వాత బిడ్డలందరూ కూడా ఒక పిల్లవాడు లేకపోతే ఇద్దరు పిల్లలతోనే దే స్టాప్డ్. ఒక జనరలీ మోడర్న్ ట్రెడిషన్ అండ్ ఫ్యామిలీగా పెరిగారు. వాళ్ళ పిల్లలందరూ కూడా అవుట్ సైడ్ ఫ్యామిలీ సర్కిల్స్, అంటే ఎవరికి కులాలు లేవు, బట్ ఆ కులం రిలేషన్ లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ముఖ్యంగా మా అమ్మగారి సైడ్ కానీ, నా సైడ్ కానీ, నిజానికి నా వైఫ్ సైడ్ కానీ ఎవరు కూడా ట్రెడిషనల్గా వాళ్ళకి అట్రిబ్యూట్ చేసే కులంలో పెళ్ళిళ్ళు జరగలేదు. సో ఇట్స్ డిఫరెంట్ టు గ్రో అప్ వితౌట్ కాస్ట్ అండ్ గాడ్. జనరల్గా మనం అంటే భారతదేశంలో లేకపోతే మన దగ్గర ఎక్కువగా స్కూల్కి వెళుతున్నారంటే కంపల్సరిగా క్యాస్ట్ ఏదనేది మన సర్టిఫికేట్లో రాయాల్సి ఉంటుంది. సో మీకు రాశారా? ఈ మాట చాలామంది నాతో అంటారండి, అంటున్నారు కాబట్టి నేను వెళ్ళి నా టెన్త్ సర్టిఫికేట్ చూసుకున్నాను, ఎక్కడా లేదండి. నా టీసీలో చూశాను, ఎక్కడా లేదండి. అబ్జెక్షన్ పెట్టలేదా స్కూల్ వాళ్ళు? అసలు ఆ కాలమే లేదండి నా దాంట్లో. సో నేను అనుకుంటున్నాను రిజర్వేషన్కి అప్లై చేసుకున్న కారణంగా ఆ ఇన్ఫర్మేషన్ బికమ్స్ ఇంపార్టెంట్ అని. ఈ మాట విన్నప్పుడు నేను వెళ్ళి చూసుకున్నాను. నిజానికి 9th క్లాస్లో మా తెలుగు టీచర్ నరసింహారావు సార్ గారు, నీ పేరేంట్రా, నీ పేరేంట్రా అని అందరిని అడుగుతున్నారు ఆయన. ప్రతి ఒక్కళ్ళు లేచి వాళ్ళ ఫుల్ పేరు చెప్పాలి అని నేను ఇన్సిస్ట్ చేశారు. అయితే ముస్లింలు అయితే ఓహో నువ్వు ఖోజావా, ఓహో నువ్వు సిద్దికీవా అని అడగటం. నా పేరు అడిగి ఓహో ఓహో అని ఒక కులం పేరు చెప్పారు ఆయన. నేను ఇంటికి వెళ్ళి అమ్మ ఏంటి ఇట్లా అన్నారు సార్ అని అడిగాను. నేను 9th తరగతి అంటే ఒక 12-13 ఏళ్ళ వయసులో నాకు నా కులం ఇది అని నాకు తెలీదు. మా తెలుగు టీచర్ చెప్పారు నాకు నీకు ఈ కులం ఉంది అని. నేను అడిగితే లేదమ్మా మనకు అట్లాంటివి ఏమీ లేవు, తాతగారు అప్పుడే అవన్నీ తీసేసుకున్నావు మనము అని. సో యూ కెన్ గ్రో వితౌట్ కాస్ట్. సమ్టైమ్స్ లాంగ్వేజ్ టీచర్స్ ఆర్ ద కల్ప్రిట్స్. నా కేసులో జరిగింది అదే. నాకు తెలుగుదేశం పార్టీ రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్టీ రామారావు గారిని రామోజీ గారు సపోర్ట్ చేయరా ఏంటి, వాళ్ళది ఒకటే కులం కదా అని అంటే ఒక లాంగ్వేజ్ టీచర్ గారు, నేను ఇంటికి వెళ్ళి ఈయన కులం ఏంటి, ఈయన కులం ఏంటి అని కనుక్కున్నాను. అంటే నా ప్రపంచంలో కులం లేదు. చూడండి, పిల్లల్ని మీరు పెంచే పద్ధతిలోనే ఇదంతా ఉంటుంది. నా కుటుంబంలో ఉన్న, నేను ఫ్యామిలీ అంటే మా పెద్దమ్మలు, పెద్దనాన్నగారులు, మా బాబాయిలు, మేనత్తలు అందరినీ కలుపుకుని చెప్తున్నాను నేను. వీళ్ళల్లో కులస్పృహ లేదు. వాళ్ళు దేవుణ్ణి నమ్మినా కూడా వాళ్ళ ఆచరణలో అవేమీ లేవు. మా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళకి ఏం కులాలు ఉన్నాయి అని అందరూ కులాల గురించి మాట్లాడుతూ ఉంటే అణగదొక్కబడి బాటమ్ మోస్ట్ లేయర్లో ఉన్న వాళ్ళు మా ఇంట్లో పనిచేసిన వాళ్ళు. వాళ్ళు నాకు తినిపించారు, వాళ్ళ పళ్ళల్లోంచి నేను తిన్నాను చిన్నపిల్లవాడిగా. మాకు అటువంటివి ఏమీ లేవు అసలు. ఇవాళ చూస్తూ ఉంటే నిజంగా జనాలు ఇట్లా కులాలకి ఇంత అటాచ్ అయిపోయి ఉన్నారా అని నాకు ఆశ్చర్యము, కొంచెము చిరాకు పుడుతుంది అన్నమాట. మా ఇంట్లో పనిచేసిన వాళ్ళందరూ వాట్ యు వుడ్ కాల్ ఎస్సీ అండ్ ఎస్టీ. వాళ్ళు కొంతమంది మాతోనే కూర్చునేవాళ్ళు, ఒక్కొక్కసారి మంచం మీదే కూర్చునేవాళ్ళు, పిల్లలతో ఆడుకునేవాళ్ళు. సో దిస్ ఈజ్ న్యూ టు అస్. మా తాతగారు అంటే మా నాన్నగారి తండ్రి గారు తెనాలి తాలూకాలో గూడవల్లి గ్రామంలో ఒక స్కూల్ పెట్టారు.
ఇవాళ అది మునుస్వామి నాయుడు స్కూల్ అని అప్పటి చీఫ్ మినిస్టర్ గారు పేరు పెట్టి గవర్నమెంట్ స్కూల్ అయిపోయింది, జిల్లా పరిషత్ స్కూల్. ఆ స్కూల్ పెట్టి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ స్కూల్లో ప్రవేశం కల్పించారు. అంటే రెడ్డి పక్కన కమ్మ, కమ్మ పక్కన దళిత ఫ్యామిలీస్ వాళ్ళు కూర్చున్నారు స్కూల్లో. ఆ స్కూల్లో అంటరానితనం లేదు. ఆ స్కూల్లో ఒక స్పెషల్ స్ట్రగుల్, కాస్ట్ ఈక్వేషన్స్ లేవు. ప్రతి ఒక్క పిల్లాడు ఇక్కడ కూర్చోవాలి, వీళ్ళకి వేరే బెంచ్లు, వాళ్ళకి వేరే అని లేవు. ఊళ్ళో అందరూ ఈక్వల్గా పెరిగారు. సో మాకు ఈ స్పృహ ఉండటం అన్నది, యాజ్ యూ కెన్ సీ, వెరీ డిఫికల్ట్. ఇట్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ థింకింగ్. నేను చిన్నప్పుడు 6-7 ఏళ్ళ వయసు మధ్యలో మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళము, పొట్టి శ్రీరామనగర్ కాలనీ, మా సబ్ ట్యాంక్ దగ్గర ఉంటుంది. ఒక ఇద్దరు ఏజ్డ్ పీపుల్ మా ఇంటికి వచ్చారు. అంటే ఎవరు వచ్చారు ఏంటి అని నేను నాన్నగారిని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నారు ఆయన, లేడీ ఏమో మామూలు కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నారు. పాపం వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, పిల్లలు ఎవరు లేరంట, వాళ్ళ అప్కీప్కి ఏమీ వాళ్ళకి లేదు, నెలకొకసారి వచ్చి కొన్ని కిలోలు బియ్యం మాకు ఇస్తారా అని అడిగారు. అందుకని వచ్చారు మన ఇంటికి. నేను వాళ్ళని ఆనర్ చేసి కాఫీ ఇచ్చి పంపించానమ్మ. ఎవ్రీ మంత్ వీ విల్ గివ్ దెమ్ సంథింగ్, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అని అన్నారు. 6-7 నెలల తర్వాత యాంగ్రీగా మా నాన్నగారు వాళ్ళని ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని అనటం నేను విన్నాను. పిల్లలకి ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ ఉంటుంది. ఏమైంది అని అడిగాను నేను. అడిగితే మీరు కూడా బ్రాహ్మలేనా అని అడిగాడు ఆయన. అందుకని పంపించేశాను. అప్పటి వరకు వాళ్ళు ఎవరో మా నాన్నగారికి తెలియదు. అంటే ఈ స్పృహ ఏదైతే ఉందో అది మనం యాచిస్తున్నప్పుడు కూడా లేకపోవటం, మనం ఎవరితోనో కలిసి ఉన్నప్పుడు మటుకు రావటం, ఇస్ సో టెరబుల్. నిజానికి కులం విషయం అడిగారు కాబట్టి మా నాన్నగారు ఇంకో పని చేశారు. హీఈస్ నాట్ ఎన్ యాక్టివిస్ట్. ఆయన ఎక్కడా యాక్టివ్గా కులానికి వ్యతిరేకంగా, కులం లేకుండా, దేవుడు లేకుండా బతికిన కుటుంబం మాది. నేను యాక్టివిస్ట్ని, నేనేదో దెబ్బలాటలు పెట్టుకునే వ్యక్తిని కాబట్టి. నీలం సంజీవరెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యారు, బాబు జగ్జీవన్ రామ్ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వటానికి హీ లేడ్ హిస్ టేక్, హీ క్లెయిమ్డ్ మెజారిటీ. కులపరమైన బూతులు వాడుతూ జగ్జీవన్ రామ్ని నేను ఎట్లా అవనిస్తాను అని ఈ మాట ఆయన మా ఇద్దరికీ, మా కుటుంబానికి, సంజీవ్ రెడ్డి గారి కుటుంబానికి కామన్గా ఉన్న ఫ్యామిలీ డాక్టర్తో ఆయన చెప్పారు. ఆ విషయం ఆయన మా నాన్నగారికి చెప్పారు. నాకు ఈ విషయం చెప్పారు మా నాన్నగారు. నాకు రాజకీయం చాలా నేర్పించారు. రోజు పేపర్ కలిసి చదువుకునేవాళ్ళం. 2 పేపర్లే వచ్చేది, మేమేమో 3. సో మా అమ్మగారు, నాన్నగారు, నేను ఫస్ట్ ఎవర్ పేపర్ చదవాలి అని గుంజుకుంటూ చదువుకునేవాళ్ళం. సో మై ఫాదర్ టోల్డ్ మీ, నీలం సంజీవరెడ్డి ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆయన ఇలా మాట్లాడాడు అని. తర్వాత కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళింట్లో పనిచేసిన వంట ఆయనే మా ఇంటికి వచ్చి పనిచేశాడు తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఆయన. సో వీ నో సమ్ థింగ్స్ అబౌట్ దెమ్. వంట వాళ్ళు ఊరుకుంటారా, చాలా కబుర్లు చెప్తారు. సో మై ఫాదర్ వాజ్ డీప్లీ అన్హ్యాపీ. జగ్జీవన్ రామ్ అనే ఆయనకి మెజారిటీ ఉన్నా కూడా ఆయనకి కులం ఉంది కాబట్టి ఆయన నేను కానిస్తానా అని ఈయన అన్నారు అని ఇది మనసులో పెట్టుకుని ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారి ప్రెసిడెంట్ పదవి విరమణ జరుగుతున్న టైంలో తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి అనంతపురంలో తన ఇంట్లో నాగవిహార్ అని, ఆయన తన స్పౌజ్ పేరుతో కట్టుకున్న ఇంటికి పేరు నాగవిహార్ అని పెట్టుకున్నారు. నాగవిహార్లో ఇవన్నీ డిస్ప్లే చేస్తాను, నాకు వచ్చిన సర్కారీ గిఫ్ట్స్ అన్నీ తీసుకెళ్తాను అని అన్నారు. కాళోజీ నారాయణరావు గారు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు. ప్రతి ఆదివారం మా ఇంట్లోనే గడిచేది వారికి.
పొద్దున్న 6 6:30కో మా ఇంటికి వచ్చి సాయంత్రం 5-6 దాకా కాలూజీ తాతగారు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. డైనింగ్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ చుట్టూనే ఆ టైం అంతా కూర్చునేవాళ్ళం. కబుర్లు చెబుతూ ఆయన ఒక గని ఏంటేంటో చెప్పుకుంటూ కొత్త కొత్త విషయాలు నేర్పిస్తూ మధ్యలో కవిత్వం చెప్తూ బాధతో ఏడుస్తూ. కాలోజీ గారు వాజ్ ఏ యునిక్ పర్సనాలిటీ. వారు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఆదివారం కాలోజీ ఫౌండేషన్కి, గురుబాబు నా ఫౌండేషన్కి నువ్వు మెంబర్ కావాలి, మా నాన్నగారి పేరు గురుబాబు అని కూడా ఆయన అడిగారు. కాలోజీ గారితో సంజీవ్ రెడ్డి గారు ఆయనకి అఫీషియల్గా వచ్చిన గిఫ్ట్స్ తీసుకెళ్ళి అనంతపూర్లో పెట్టుకుంటాడంటండి, అది రూల్ ప్రకారం సాధ్యమా అని అడిగారు. లేదు, ఇవన్నీ సర్కారీ తోఫాఖానాకి వెళ్ళాలి, పర్సనల్ గిఫ్ట్స్ కాదు కదా ఇవి అని అన్నారు. మా నాన్నగారు చాలా ధనికమైన కుటుంబంలో పుట్టారు. వారి తాతలు ఇంకా ధనికమైన కుటుంబంలో పుట్టారు. ఫెబ్యులస్ రిచెస్. కానీ ఇవి ఓవర్ టైం తగ్గిపోతూ రావటం. నేను పుట్టిన కుటుంబం ఒక ఆర్డినరీ, నాట్ వెరీ రిచ్ ఫ్యామిలీ అట్ ఆల్. సంజీవ్ రెడ్డి గారిని ఈ గిఫ్ట్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టనివ్వకుండా నేను చేస్తాను అని కాలోజీ గారికి చెప్పి, హెలికాప్టర్లో పాంప్లెట్స్ పంచడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుంటే 3,000 రూపాయలు అవుతుంది అన్నారు ఆ రోజు. ఎస్, మా ఇంటి అద్దె 750 రూపాయలు నెలకైనప్పుడు 3,000 రూపాయలు. అద్దె కూడా ఎవ్రీడే నాట్ ఎవ్రీ మంత్ నాట్ గ్యారంటీడ్ వెన్ యు ఆర్ ఇన్ టు అగ్రికల్చర్. అట్లాంటి పరిస్థితుల్లో ఆ 3,000 రూపాయలు పక్కన పెట్టి పాంప్లెట్లు వేసి చేద్దాము అని. ఈయన అడ్మైర్ చేసే రాజగోపాలాచారి తనకున్న గిఫ్ట్స్ అన్నీ కూడా రాష్ట్రపతి భవన్లో వదిలేసి వెళ్ళిపోయారు ఆయన చెన్నైకి. ఇవి నావి కాదు, గవర్నమెంట్వి, నేను ముట్టుకోవడానికి ఇల్లేదు అని. కనీసం చేతికర్రన్నా తీసుకెళ్ళండి, భారతదేశానికి ప్రప్రథమ గవర్నర్ జనరల్, ఆయన కంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ డొమీనియన్ ఆర్ కంట్రీ, ఆయన ఏది ముట్టుకోకుండా వెళ్ళారు. ఈయన అన్నీ తెచ్చుకుంటున్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ మా ఇంట్లో పెట్టించారు. సంజీవ్ రెడ్డి గారు దుకాణం బంద్ చేసి అవన్నీ నేను తెచ్చుకోను, అక్కడే పెడతానని ఆయన వెళ్ళిపోయారు అన్నమాట. దీనికి కారణం సంజీవ్ రెడ్డి గారు కులం పేరుతో ఆ రోజు జగ్జీవన్ రామ్ పైన అలా చేశారు అన్న కోపంతో చేశారు. అంటే అంతర్లీనంగా డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా ఉండటం. యాక్టివిస్ట్ కాదు, మీరు కులం అడిగితే నాకు ఇవి గుర్తుకొస్తూ ఉన్నాయి. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మెనీ పీపుల్ టు అండర్స్టాండ్. నీ పేరులో గోగినేని సర్నేమ్ ఉంది కాబట్టి నువ్వు కులాన్ని పాటిస్తున్నావు కదా, కాదు కదా, చౌదరి కదా సర్నేమ్, ఇది ఐ షుడ్ సే దిస్ అగైన్, కాదు కదా. ఇప్పుడు గోగినేని అన్నది కుటుంబం పేరు, చౌదరి అన్నది కులం ఇండికేటర్, రెడ్డి శర్మ అట్లా, అది ఎప్పుడో వెళ్ళిపోయింది కదా. నేను పుట్టిన కుటుంబంలో కులం లేదు కదా, నేను కులంలో పుట్టలేదు కదా, నేనేం వదిలేయాలి, నాకు లేదు కదా అది. అంటే నీ పేరు మార్చుకో, ఎవరెవరో తెలియని వాళ్ళు. లుక్ ఎట్ దట్ ఇంపర్టినెన్స్. నీకు పరిచయం లేని వ్యక్తికి నువ్వు మెసేజ్ పెడతావు నీ పేరు మార్చుకో నువ్వు అని. అంటే ఈ ఉన్మాదం ఇవాళ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంది. కానీ కులం మతం దేవుడు లేకుండా మానవ విలువలతో పుస్తకాల మధ్య బతికే అవకాశం ఉంది, అది సాధ్యమని నా పేరెంట్స్ ఇన్లో కానీ నా పేరెంట్స్ కానీ నిరూపించారు. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, మీ పేరు రాజగోపాలాచారి, రైట్? రాజగోపాలాచారి నుండి రాజగోపాలాచారి గారి పేరుని బ్రీఫ్గా రాజాజీ అంటారు. స్కూల్ సర్టిఫికెట్స్లో ఏముంటుంది మీ పేరు? రాజాజీ రామనాథ బాబు గోగినేని అని. ఓకే, అంటే ఇంత పెద్ద పేరు, ఇందులో ఏ పేరు పెట్టి పక్కన గోగినేని అని పెట్టినా మీరు ఎవరో తెలియదు చాలామందికి. బట్ బాబు గోగినేని అని అంటే ఇట్టే పసిగడతారు అందరూ. ఇది ఫ్రెంచ్ వాళ్ళు చేసిన పని అండి. ఓకే, నన్ను స్కూల్లో రామ్నాథ్ అనేవాళ్ళు. మా కుటుంబంలో నన్ను ఎవరు బాబు గోగినేని అన్నారు. ఓకే, మా ఫ్యామిలీలో అరే రామ్నాథ్, ఓ రామ్నాథ్ అని పిలుస్తారు నా కజిన్స్ కానీ నా సీనియర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. నా పేరు రామ్నాథ్. ఒక్కసారి ఫుల్ నేమ్ చెప్పరా మరొకసారి? గోగినేని రాజాజీ రామనాథ బాబు. ఓకే, రామ్నాథ్ అన్నది నా పేరు ఎందుకు అని అంటే ఆ స్కూల్ పెట్టిన
లాయర్ గారు ఎవరైతే ఉన్నారో మా తాతగారు తండ్రి తరపున తాతగారు ఆయన పేరు రామనాథం. రామనాథం గారు అక్కడ పెద్ద లాయరు, వెరీ సీనియర్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ జస్టిస్ పార్టీ పాలిటిక్స్. ఆయన పేరు నాకు పెట్టుకున్నారు. దేవుడు బేస్ చేసుకుని మీకు పేరు పెట్టలేదు? మా తాతగారిని బేస్ చేసుకుని పెట్టుకుని పెట్టారు. సో నన్ను స్కూల్లో రామ్నాథ్ అనేవాళ్ళండి. నేను ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఫుల్ పేరు ఉంటుంది కదా, నన్ను అందరూ రాజాజీ అనేవాళ్ళు. అది నా పేరే కదా, నాకేం ఇబ్బంది లేదు. సో అందరు నన్ను రాజాజీ అనేవాళ్ళు. ఇప్పుడు నన్ను ఎవరైనా రాజాజీ అంటే నాకు ఇమ్మీడియట్లీ హో మన ఇంటర్ క్లాస్మేట్ ఈనా అని గుర్తొస్తుంది. రామ్నాథ్ అంటే కుటుంబం కానీ స్కూల్ కానీ. అలాంటి పరిస్థితుల్లో నేను 12th grade కల్లా ఐ వాజ్ టీచింగ్ ఫ్రెంచ్, ఎండ్ ఆఫ్ 12th grade నేను డిగ్రీలో చేరాను. సో ఐ వాజ్ టీచింగ్ ఎలా అంటే ఐ జాయిన్ ది ఫ్రెంచ్ కల్చరల్ సెంటర్. ఐ లెర్న్ ద లాంగ్వేజ్ అక్కడ. అబ్బా నీ పేరు ఇంత పెద్దగా ఉంది, నిన్ను బాబు అంటే ఓకేనా అని అడిగారు. అది నా పేరే కదా, ఓకే అన్నాను. ఇంట్లో నన్ను బాబు అనే అనేవాళ్ళు నా పేరెంట్స్. అందరి ఇళ్లలో బాబు ఉంటాడు కదండి, అట్లాగే మా ఇంట్లో నేను. సో ఆ బాబు సర్నేమ్ కావాలిగా ఫ్రెంచ్ వాళ్ళకి, గోగినేని సర్నేమ్ అది పెట్టారు. సో దట్ ఈస్ వేర్ ఇట్ వాజ్. కాలేజ్లో రాజాజీ అనేవాళ్ళు, ఫ్రెంచ్ క్లాసుల్లో బాబు అనేవాళ్ళు, గోగినేని యాడ్ అయ్యేది. నేను ఫ్రెంచ్ టీచింగ్ చేశాను. నీ పేరేమిటి అని అంటే మా ఫ్రెంచ్ రికార్డ్స్లో బాబు గోగినేని ఉంటుంది. ఫుల్ నేమ్ ఉంటుందా? అంటే ఆఫీషియల్ రికార్డ్స్లో ఉంటుంది, బట్ మీ వర్క్ రిజిస్టర్లో ఏముంటుంది? చాలా మందికి డౌట్ కదా, అంటే ఈ పేరేంటి, బాబు గోగినేని ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అని. సో అట్లా రాజాజీ రామ్నాథ్ బాబు కాస్త ఇట్లా బాబు గోగినేని అయ్యారు మీరు. నిజంగా పాపులర్గా బాబు గోగినేని అవ్వటానికి మా ఫ్రెంచ్ ఫ్రెండ్స్ ఓ కారణం. అయితే నేను ఐ మూవ్ టు యూరప్ టు వర్క్ దేర్. అక్కడ ఇంత పెద్ద పేర్లు. నేను హాలెండ్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవటానికి, మనం రిజర్వ్ చేసుకోవటానికి పేరు ఇవ్వాలి కదా. సో నా పేరు చెప్పమంటే నేను చెప్పాను, హ్యావ్ యూ కన్సిడర్డ్ చేంజింగ్ యువర్ నేమ్ అన్నాడు. అంటే నా పెద్ద పేరు బాధితుడు ఆయన. అట్లా బాబు బికేమ్ ఈజీ. ఫ్యామిలీ నేమ్, టీవీ డిస్కషన్స్కి ఇక్కడికి వెళ్ళినప్పుడు మీ పేరేంటండి అని అడిగేవాళ్ళు. బాబు అని కాదండి చెప్పండి, బాబు వాట్ అనేవాళ్ళు, గోగినేని అనేవాడిని. అలా ఎవ్రీబడి నోస్ మీ లైక్ దాట్. ఇప్పటికీ మా స్కూల్ వాట్సాప్ దీంట్లో బాబు అని ఉంటే ఎవడరా వీడు అని అడుగుతూ ఉంటారు అనమాట. బికాస్ దే డోంట్ మీ లైక్ దాట్, దే డోంట్ నో మీ లైక్ దాట్. సో ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. ఓకే, ఇంతకుముందు ఫ్రెంచ్ గురించి మాట్లాడారు కాబట్టి ఆ టాపిక్ వద్దాం. 12th year కంప్లీట్ అంటే 12th standard కంప్లీట్ అయ్యేసరికి మీరు టీచర్స్తో పాటుగా మీరు టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. టీచర్స్ ఏమనేవారు ఆ టైంలో? ఇట్ వాజ్ ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇట్ వాజ్ వెరీ యునిక్ అండి. నేను 10th grade ఉన్నప్పుడు ఏదో ఒక భాష నేర్చుకోవాలి అన్న తాపత్రయం మా నాన్నగారు కల్పించింది. అది ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏదైనా పర్వాలేదు. అప్పుడు ఇంటర్నెట్ లేదండి, అప్పుడు స్టార్ టీవీ లేదండి, నేషనల్ జియోగ్రాఫిక్ లేదండి. భారతదేశంలో ఒక ఫారిన్ కంట్రీ అంటే అదొక గ్రేట్ ప్రివిలేజ్, మనం వెళ్ళి రావటం అన్నది. తెల్లవాళ్ళని ఎక్కువ చూసేవాళ్ళం కదా, ఇట్ వాజ్ అ వెరీ యునిక్ థింగ్. సో ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆ ప్రపంచం మనదవుతుంది అన్నది మా నాన్నగారి అభిప్రాయం. మై మదర్ అగ్రీడ్ విత్ దట్. సో మేము నారాయణగూడలో ఉండేవాళ్ళము. పక్కనే మ్యాక్స్ ముల్లర్ భవన్ ఉండేది, ఇట్స్ అ జర్మన్ కల్చరల్ సెంటర్. సో అక్కడికి వెళ్ళాను అనమాట. నేను చేరొచ్చా అంటే నీ వయసు ఎంత అన్నారు, 13 సంథింగ్ లైక్ దట్. 16 వచ్చేదాకా మేము నేర్పించము అన్నారు. అదేంటి ఎందుకు నేర్పించరు అని క్వశ్చన్ చేశారు. అదే ఇట్స్ సిలీ కదండి, ఎందుకు నేర్పించారంటే 16 దాకా మేము ఎవరికి నేర్పించాము. అంటే మీ జర్మనీలో అందరూ 16 దాకా ఏం జర్మన్ మాట్లాడరా ఏంటి అని అడిగా కోపం వచ్చి. స్టూపిడ్, లేదు మేము నేర్పించము అన్నారు. సో మాసాప్ ట్యాంక్లో ఫ్రెంచ్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి కనుక్కుందామని అక్కడ తీసుకెళ్లారు. వాళ్ళు ఎస్ యూ కెన్ జాయిన్ అన్నారు, నేను చేరాను. సో ఐ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్స్, వెరీ గ్లామరస్ పీపుల్. 1980s వేర్ డూ యూ మీట్ అదర్ పీపుల్? ఓన్లీ ఎట్ కల్చరల్ సెంటర్స్. సినిమా హాళ్ళు కూడా ఏసీ లేకుండా అందరికీ చెమటలు పట్టించేటట్టు ఉండే అంతే.
నో మల్టీప్లెక్సెస్, నథింగ్, నో మాల్స్. సో చాలామంది పీపుల్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీ వచ్చేవాళ్ళు అక్కడికి. ఐ వాజ్ ఎ స్టూడెంట్ దేర్. పెద్దవాళ్ళు వచ్చేవారు కదా మీరు అక్కడ యంగెస్ట్, మీరే చిన్న అబ్బాయి అంటే టీనేజ్లో ఉన్నారు మీరు, వాళ్ళందరూ మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకునేవారు? చాలా ఫ్రెండ్లీగా అండి. మనకేం వచ్చేది కాదు, ఏజ్ గ్యాప్ ఉండేది కాదు, వీఆర్ ఆల్ క్లాస్మేట్స్. మనకేం వచ్చేది కాదు, వాళ్ళే నేర్పించేవాళ్ళు నాకు, లేదు అది ఇది దిస్ ఈస్ ద థింగ్ అని. సో ఫస్ట్ లెవెల్ అయిపోయింది, ఐ గాట్ రీజనబుల్ మార్క్స్. ఇక చాలే అన్నారు నాన్నగారు, స్కూల్ స్టార్ట్ అవుతుంది, యూ కెన్ ఇంటర్మీడియట్ కదా, నువ్వు మళ్ళీ మెడికల్ కాలేజ్కి వెళ్ళాలి కదా, మనం మెడిసిన్ చేయాలి కదా, మరి కాలేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని. సో మా టీచర్ గారికి చెప్పాను, చైతన్యరెడ్డి గారు అరబిందో ఇన్ఫ్లుయెన్స్తో పాండిచ్చేరిలో చదువుకుని అలా ఫ్రెంచ్ వచ్చిన వ్యక్తి, ఏంటి నువ్వు మానేస్తావా, ఆగు అనేసి మా ఇంటికి వచ్చారు ఆయన. మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడి మానిపించద్దు, అదే ఇది ఇదే అని అన్నారు. ఓ టీచర్ గారు వచ్చి చెప్పారు కదా అని మై ఫాదర్ సెడ్ కంటిన్యూ నువ్వు అని. సో ఐ కంటిన్యూడ్ అండి. నేను ఎప్పుడూ క్లాస్లో ఫ్రెంచ్ మాట్లాడేవాడిని కాదు, టీవీల్లో దెబ్బలాటలకి వెళ్తాం కాబట్టి కోపంగా కనిపిస్తాము. ఐ లవ్ ఫన్ అండ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఫన్. సో జోకులు వేసుకుంటా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, కానీ ఎప్పుడు నేను క్లాస్లో ఫ్రెంచ్ మాట్లాడేవాడిని కాదు. మా టీచర్లు ఎప్పుడు నన్ను బయట పెట్టేస్తాము, గేట్ దగ్గర నుంచో పెడతాము, నువ్వు ఫ్రెంచ్ మాట్లాడట్లేదు అనేవాళ్ళు. పరీక్షల్లో అందరిలానే మార్కులు వచ్చాయి. సో దే వర్ హ్యాపీ, ఓకే ఈ పిల్లాడులాగా ఉన్నాడు, హీఈస్ నాట్ డూయింగ్ దిస్ బికాస్ ఈజ్ జస్ట్ ఎ చైల్డ్ ప్లేయింగ్ అండ్ హ్యావింగ్ ఫన్. అలా ఉంటే ఒకరోజు మా టీచర్ గారు, నేను ఫ్రెంచ్ డిప్లొమా చేశాను, ఐ డిడ్ ఫెయిర్లీ వెల్. సో ఒకరోజు వచ్చి పాఠాలు చెప్తావా ఇక్కడ అన్నారు. ఎంత అప్పుడు ఏజ్ మీది? 17 ఇయర్స్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది. యా, ఇట్స్ ఎ యునిక్ ఆనర్, ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ప్లస్ మనకు డబ్బులు కూడా ఇస్తారు, అప్పటిదాకా మనం ఫీజులు కడతా ఉన్నాము. ఆఫ్ కోర్స్ అన్నాను. అంతకుముందే కొన్ని ఇంటర్ప్రిటేషన్ అసైన్మెంట్స్కి పంపించారు. సో ఐ డిడ్ దెమ్. దెన్ టీచర్గా ఐ స్టార్టెడ్ ఆఫ్. మా క్లాస్ అప్పచెప్పారు నాకును ఒక సీనియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఈ క్లాస్ మీరు చెప్పాలి అని అన్నారు. మా టీచర్ గారితో కూర్చుని ఐ వుడ్ ప్రిపేర్. 2 గంటల క్లాసు, 4 నుంచి 6 గంటల ప్రిపరేషన్. నేను ఈ మాట అంటాను అన్నప్పుడు ఇంకెవరైనా ఏమైనా అంటారా, ఆ ప్రొఫెసర్ గారు క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి, ఈ టీచర్ గారు ఏమైనా అంటే నా ఆన్సర్ ఏంటి. సో ద హోల్ క్లాస్ వాజ్ ప్లేడ్ ఇన్ మై మైండ్ ఫర్ 4 to 6 hours. ఎవ్రీ డేస్ క్లాస్ వాజ్ ప్రిపేర్డ్ లైక్ దట్. అంతా నేర్చుకునేసి అందరు చిన్నపిల్లలా చూస్తున్నారు, మనకప్పుడు పెద్ద కళ్ళజోడు ఉండే. సో నేను క్లాసెస్ 6-6 గంటలు 5-5 గంటలు ప్రిపేర్ అయ్యి, ఈ ప్రొఫెసర్లు, సీనియర్ ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళందరికీ మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు, వాళ్ళందరూ వర్ ఇన్ మై క్లాస్. మీ స్టూడెంట్స్? ఎస్, దేవర్ ఇన్ అవే దేవర్ మై స్టూడెంట్స్. హోంవర్క్ చేయకపోతే నేను బెదిరించింది వీళ్ళనే. ఓకే, బట్ ఇట్ వాజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ రిలేషన్ విత్ సీనియర్స్ హూ లైక్ మీ, బట్ ఐ న్యూ మై ఫ్రెంచ్ అండ్ ఐ న్యూ హౌ టు టీచ్. దాంట్లో అనుమానం ఏం లేదు. స్కూల్కి వెళ్తేనేమో నేను ఏ పాఠం అయితే సాయంత్రం క్లాసులో చెప్తానో ఆ పుస్తకం నాకు వేరే టీచర్లు నేర్పించేవాళ్ళు. సో కాలేజ్లో యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ బుక్ ఏదైతే ఉంటుందో, ఐ వాజ్ ఇట్ స్టూడెంట్ బై డే అండ్ ఐ వాజ్ ఇట్స్ టీచర్ బై ఈవినింగ్ క్లాసెస్. ఇట్ వాజ్ అ యునిక్ ఎక్స్పీరియన్స్. ఐ డిడ్ అ లాట్ ఆఫ్ దాట్ అండ్ ఐ ట్రైన్డ్ అ లాట్ ఆఫ్ టీచర్స్. And I started like that as a teacher. Then I took up various administrative positions. Cultural center run chesanu. Tarvata oka scientific resource center, documentation resource center ad chesanu. I used to do classes. And I never did invigilation in my class. Okay. Adenti nenu roju 2 gantala paatu kalise vallu
పరీక్షలో చీటింగ్ చేస్తారని నేను ఎలా అనుకోవాలి? దే హ్యావ్ డెవలప్డ్ దట్ రిలేషన్ విత్ మీ ఇన్ క్లాస్. హోంవర్క్ చేయకపోతే ఏమనేవారు మీరు వాళ్ళని? చేపించే వాళ్ళము, బెత్తం పట్టుకునేవారు. మై క్లాస్ వాజ్ ఎ స్ట్రిక్ట్ క్లాస్ విత్ లాట్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండి. స్ట్రిక్ట్ అంటున్నారు, ఫ్రీడమ్ అంటున్నారు, రెండు ఒక చోట ఉండలేవు కదా. దే గో టుగెదర్ అండి. ద రూల్స్ ఆర్ క్లియర్ అండ్ దేర్ ఆర్ సమ్ బేసిక్ రూల్స్. ఈ క్లాసు ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేస్తే మినిమంగా ఈ క్లాసు హిండర్ కాకుండా ముందుకు వెళ్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ద క్లాస్ ఇన్క్లూడింగ్ మీ, బట్ ద సోర్స్ ఆఫ్ అథారిటీ ఈజ్ మీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. టిల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ డోంట్ నీడ్ టు ఎక్సర్సైజ్ ఇట్. సో నేను క్లాస్లో పిల్లలందరూ కూర్చున్నట్టుగా నేను కూడా వాళ్ళ పక్కన కూర్చునేవాడిని. ఇట్ వాజ్ అ పార్టిసిపేటివ్ లెర్నింగ్ దట్ ఐ ట్రైడ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ క్లాస్. ఇట్ వర్క్డ్ వండర్ఫుల్లీ వెల్. కొంతమంది కొత్తగా వచ్చిన పెద్దవాళ్ళు ఈ బచ్చగాడు వీడేని నాకు నేర్పిస్తాడని అనుకునేవాళ్ళు, దే వుడ్ బి డిసిప్లిన్డ్. నేనంటే భయం కూడా క్లాస్లో. ఈజీగా ఈయనతో గేమ్స్ ఆడటం వీలు కాదు అన్నది మటుకు వాజ్ క్లియర్. సో దోస్ రూల్స్ వర్ క్లియర్, హూ ఈజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ద క్లాస్, వేర్ ది అథారిటీ కమ్స్ ఫ్రమ్. బట్ వాళ్ళందరూ నా ఏజో నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి ఇట్ డింట్ మ్యాటర్ అంటిల్ ఐ హ్యాడ్ టు ఎక్సర్సైజ్ ఇట్. వెరీ రేర్లీ డిడ్ ఐ హ్యావ్ టు. బట్ నాట్ ఓన్లీ వాజ్ ఐ ఫ్రెండ్లీ విత్ మై స్టూడెంట్స్, ఐ వాజ్ ఆల్సో ట్రస్టింగ్ దెమ్. పరీక్ష పెడితే నేను ఇన్విజిలేషన్ చేయను. ఎందుకు చేయాలి నేను ఇన్విజిలేషను? ఈ పరీక్ష మార్కులు ఎవరి కోసం? నా కోసం కాదు, మీకోసం. నువ్వు కాపీ చేస్తే నాకు ఆల్రెడీ తెలుసు, రోజు 2 గంటలు మీతో కూర్చుంటున్నాను, క్లాస్లో 15 మంది, ప్రతి ఒక్కళ్ళ ప్రతి హ్యాండ్ రైటింగ్ దగ్గర నుంచి స్పెల్లింగ్ మిస్టేక్ వరకు నాకు తెలుసు. దిస్ ఇవాల్యుయేషన్ ఈజ్ ఫర్ యూ. సో ఐ విల్ నాట్ బీ ఇన్విజిలేటింగ్. అండ్ నోబడీ చీటెడ్ అండి ఇన్ మెనీ ఇయర్స్. వై విల్ దే చీట్? ఇప్పుడు మనిషిని దొంగగా చూసినప్పుడే ఇన్విజిలేషన్ చేయాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ 10th క్లాస్ ఎగ్జామ్ ఇలా చేయమని. నా క్లాసు, నా 15 మంది ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పట్ల ఐ హ్యాడ్ ఫుల్ ట్రస్ట్ అండ్ దే డిడ్ వెరీ వెల్. మెనీ ఆఫ్ దెమ్ రిమైన్ ఫ్రెండ్స్. దే ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. నేను దే కీప్ ఇన్ టచ్. ఫస్ట్ ఎంత వచ్చింది మీకు సాలరీ? మొదటిసారి 2000 రూపాయలు వచ్చినాయండి. ఒక నెలకి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. 20 గంటలు చెప్పిన దానికి ఆ 2000 వచ్చినాయి. 20 గంటల పనికే. అక్కడ నుండి ఐ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ అవర్స్ ఐ వాజ్ వర్కింగ్ అండ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ మనీ. అండ్ యూ ఆర్ పెయిడ్ బై ది అవర్. మనం ఆ గంట పాటని చెప్పితే ఇంత డబ్బు అని. అలా 20 గంటలకి 2000 రూపాయలు. ఫస్ట్ టైం సాలరీ తీసుకున్నప్పుడు ఏమనిపించింది మీకు? డాడీ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారా? మొదటిసారి నేను సంపాదించింది మా పొలంలో కూలీ చేసి సంపాదించాను. ఓకే. మా నాన్నగారిని పే చేయమని నేను కూలీ చేశాను. ఏ ఏజ్లో? 6th క్లాస్ 5th క్లాస్. అందరితో పాటే కూర్చుని డే అంతా పనిచేశాం. ఏం పని చేశారు? గడ్డి పీకటం, కొడవలు పట్టుకోవటం. వచ్చా మీకు ఆ ఏజ్లోనే? నేర్చుకుంటామండి, మొదటి రోజు రాదు. ఓకే. సో నేను మొదటిసారి సంపాదించింది అప్పుడు. ఆ డబ్బు తీసుకుని 100 రూపాయలు ఇచ్చారు మా నాన్న. అందుకంటే ఎక్కువ ఇచ్చారులేండి కూలీ. ఆ 100 ఐ థింక్ ఇప్పటికి కూడా ఉంది మా ఇంట్లో, ఒక డబ్బాలో దాచిపెట్టుకున్నాను. అట్లాగే ఆంధ్ర ప్రభకి అనుకుంటా నేను ఏదో ఫోటో క్యాప్షన్ పంపించమని అడిగారు. అడిగితే నేను పంపించాను. దానికి 100 రూపాయలు ప్రైజ్ వచ్చింది. చెక్ పంపించారు వాళ్ళు. చెక్ బ్యాంక్ వాడికి ఇవ్వాలి కదా, ఇది మన సంపాదన కదా, అందుకని బ్యాంకులో వేయకుండా చెక్ దాచిపెట్టుకున్నా. ఇప్పటికీ ఉంది? ఎస్ ఉన్నది. ఓకే. యా ఇట్ ఈస్ దేర్. ఆ 2000 రూపాయలు మటుకు ఐ థింక్ ఐ యూజ్డ్ ఇట్. అది కుటుంబ అవసరాలకి. మా నాన్నగారు రైతు అండి. రైతింట్లో ఎప్పుడూ ఎక్కువ ఉండేది ఏంటంటే ధాన్యం కంటే అప్పు. సో అప్పుల కోసం చాలా సంపాదించాను నేను. ఓకే. ఇది దట్స్ హౌ ఐ స్టార్టెడ్. దెన్
ఇరవై గంటల నుంచి 40 గంటలు 60 గంటలు 80 గంటలు కూడా పాఠాలు చెప్పాను నేను. అప్పులు తీర్చడానికి కాదు, ఆ వర్క్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి, ఆ ఎంజాయ్మెంటు, ఆ ప్లెజరు అద్భుతంగా ఉండేది. టీచింగ్ ఫ్రెంచ్, బీయింగ్ విత్ ఎ కమ్యూనిటీ ఆఫ్ యంగ్స్టర్స్, కొంతమంది ఫ్రెంచ్ పీపుల్, నేను అందరికంటే చిన్నవాడిని, బట్ మిగతా వాళ్ళు ఆల్సో వర్ వండర్ఫుల్ పీపుల్. ఒక కుటుంబంలాగా ఉండేది ఆ కొలీగ్స్. ఎవరికి కాంపిటీషన్ లేదు. ఇట్స్ నాట్ ఎ టిపికల్ వర్క్ ప్లేస్. ఎవరి క్లాసు వాళ్ళదే, దాని రిజల్ట్స్ వాళ్ళే చూసుకోవాలి, తర్వాత నెక్స్ట్ క్లాస్కి మనం చెప్తాము. ఇట్ వాజ్ ఎ యునీక్ అన్పారలల్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కోఆపరేటివ్ ప్రొడక్టివ్ వర్క్. నా సీనియర్ టీచర్స్ అందరూ కూడా నాకంటే ఒక 20 ఏళ్ళు పెద్దవాళ్ళు కానీ 15 ఏళ్ళు పెద్దవాళ్ళు కానీ ఉండేవాళ్ళు. ఒక కొలీగ్ వాజ్ జస్ట్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎల్డర్ టు మీ. సో దిస్ ఇస్ వాట్ వీ డిడ్. నేను పని బాగా చేశాను కానీ ఎప్పుడూ అలసిపోలేదు, ఎప్పుడు కష్టపడలేదు. సో ద రిజల్ట్ వాజ్ ద మనీ. ఐ వాజ్ నాట్ వర్కింగ్ ఫర్ ద మనీ. నిజానికి ఈ ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్స్లో డైరెక్టర్స్ వస్తూ ఉంటారండి. ప్రతి 3 ఏళ్ళకు కానీ 6 ఏళ్ళకు కానీ ఒక డైరెక్టర్ మారుతారు. కొత్త డైరెక్టర్ వచ్చారు. ఆయన వచ్చేసి వివర్ టాకింగ్ అబౌట్ వేరియస్ థింగ్స్. డిసెంబర్ ఎండ్లో నేను హ్యూమనిస్ట్ మీటింగ్కి అహ్మదాబాద్ వెళ్తున్నాను అన్నాడు. అట్లా వెళ్తావు, నేను నా వెకేషన్ ప్లాన్ చేశాను, నేను లేనప్పుడు నువ్వు ఉండాలి కదా అన్నాడు. మరి నువ్వు నన్ను అడిగి ప్లాన్ చేయలేదు కదా, నేను ఎట్లా ఉంటాను, నేను టికెట్ కూడా బుక్ చేసుకుంటున్నా అన్నాను. అట్లా వీలు కాదన్నాడు. అయితే నీ ఉద్యోగం నువ్వు ఉంచేసుకోపో అన్నాను. ఇంట్లో డబ్బులు లేని పరిస్థితుల్లో ఓకే ఇంటికి వెళ్ళి చెప్పాను. అయితే అమ్మ మరి ఎట్లా మనకి అని అన్నారనమాట. అప్పుడు కొన్ని లక్షల నష్టం వచ్చింది మాకు వ్యవసాయంలో. ఆ టైంలోనే లక్షల్లో నష్టం వచ్చింది. తేరుకోవటం కష్టం కదా అని అనుకుంటుంటే మన బాబుకి ఇన్సల్ట్ జరిగితే ఎట్లా పనిచేస్తాడు, చేయడు నా కొడుకు అక్కడ అన్నారు. నేను ఆడతా పాడతా చేస్తూ ఉన్నా నేను చాలా వర్క్ చేసేవాడినండి. అది వాళ్ళు తెలుసుకున్నారు. అంటే నేను ఐ యూస్ టు ఎడిట్ ఎ న్యూస్ లెటర్. వారానికి ఒక మేజర్ కల్చరల్ ఈవెంట్ రవీంద్ర భారతిలో ఆర్గనైజ్ చేసేవాడిని. నా పాఠాలు నేను చెప్పేవాడిని, టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ఈ కల్చరల్ సెంటర్ / సైన్స్ సెంటర్ నడిపేవాడిని. అది నేను మానేసినాక తెలిసింది ఇద్దరు కావాల్సి వస్తుంది దీనికి అని. ఐ వాజ్ ఇన్వైటెడ్ బ్యాక్ విత్ అన్ అపాలజీ. ఓకే. గొప్పవాడు ఆయన డైరెక్టర్. తను ఘమండిగా ఉండి వెళ్ళిపోయాడు, పబ్లిక్గా అన్నాడు నన్ను నీ ఉద్యోగం నువ్వు ఉంచుకో అని అనుకోలే. తను మా ఇంటికి వచ్చాడు. ఐఎమ్ సారీ బాబు, ఐ నౌ రియలైజ్ వాట్ ఈజ్ ద సిచ్యువేషన్. నేను చెప్పాను, నేను రిసెప్షనిస్ట్ని కాదు కదా, 9 ఇంటికి ఎందుకు రావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ నేను అప్పుడే చేసేవాడిని. ఐ డోంట్ నీడ్ టు బీ హియర్, ద వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఆటోలో వెళ్ళి రావటానికి 1 గంట పడుతుంది కదా, ఆ గంట కూడా మన ఆర్గనైజేషన్ వర్కే ఉపయోగిస్తాను కదా. అంటే తన ల్యాప్టాప్ నాకు ఇచ్చాడు తను, నిజమే కరెక్టే అని. సో వి కేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ దిస్ క్లాష్. సో డబ్బు అవసరం ఉన్నా కూడా పనికి డబ్బుకి లింక్ లేదు నాకు. ఐ ఎంజాయ్డ్ ఇట్, ఐ డిడ్ ఇట్. అట్లా ఫ్రెంచ్ సెంటర్లో డైరెక్టర్ తర్వాత నేనే. ఏజ్లో చిన్నవాడినైనా రెస్పాన్సిబిలిటీస్ నాకు అలా ఉండేవి. నేను హేతువాద సంఘం సెక్రటరీని, ఇక్కడ అలియాన్స్ ఫ్రాన్సైజ్లో కల్చరల్ యాక్టివిటీస్కి ఇన్ఛార్జ్ని. సో హేతువాద సంఘం సెక్రటరీ, అలియాన్స్ ఫ్రాన్సైజ్ కల్చరల్ యాక్టివిటీ ఇన్ఛార్జ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మనం ఒక వోల్తేర్ మెమోరియల్ లెక్చర్ పెడదామని డిసైడ్ చేసుకున్నాం. అంటే నేనే ఇటు నుంచి అటు నుంచి మా డైరెక్టర్కి చెప్పాను, చూడప్పా నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను, లెట్ అస్ హ్యావ్ దిస్ అని. హీ అగ్రీడ్ అండ్ రావిపూడి వెంకటాది గారితో మొట్టమొదటి వోల్తేర్ లెక్చర్. వోల్తేర్ అంటే ప్రపంచమంతా గుర్తుంచుకోవాల్సిన హేతువాది, ఫ్రెంచ్. ఆయన ఫ్రాన్స్లో రాశాడు, స్విట్జర్లాండ్లో రాశాడు. ఆయన మెమోరియల్ లెక్చరు ఫ్రెంచ్ సెంటర్లో హైదరాబాద్లో పెడతాం. ఆయన హేతువాది కాబట్టి ఆయన మెమోరియల్ లెక్చరు ఇక్కడ ఉన్న
గ్రాండ్ మ్యాన్ ఆఫ్ హ్యూమనిజం అండ్ రేషనలిజం రావిపూడి వెంకటాద్రి గారితో పెట్టించాలి. ఐఏఎస్ ఆఫీసరు శర్మగారు ఉండేవాళ్ళు. శర్మగారికి నేను చాలా ఇష్టం, కానీ ఆయనకి హేతువాదం ఇష్టం లేదు. ఈ లెక్చర్ ఎట్లా ఉంటుంది, వీల్లేదు, వీళ్ళు దేవుణ్ణి తిడతారు వచ్చి. వోల్టేర్ లెక్చర్ ఇది. వోల్టేరు దేవుణ్ణి తిట్టాడో లేదో కానీ మనిషిని పొగిడాడు, మనిషి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు, హేతుబద్ధతని నేర్పించాడు. వెంకటాద్రి గారు చేసేది కూడా అదే. క్యాన్సిల్ ఎట్లా చేస్తారు, చేయడానికి వీల్లేదు. సో అలియాన్స్ ఫ్రాన్సేజ్ చైర్పర్సన్ ప్రెసిడెంట్ అని ఎవరైతే అంటామో వారికి అలియాన్స్ ఫ్రాన్సేజ్లో ఎంప్లాయీగా ఉన్న హేతువాద సంఘం సెక్రటరీ యాంగ్రీ ఉత్తరం రాశాడు అనమాట. ఎట్లా చేస్తారండి మీరు, ఇది పద్ధత అండి. నాకు 20 ఏళ్ళు చిల్లర ఉంటాయేమో అప్పుడు, అంతే. ఆర్ ఎ లిటిల్ మోర్ మేబీ, నాట్ మచ్ మోర్. ఏంటని ఇది పద్ధతేనా, మా హేతువాద సంఘంతో మీరు అగ్రిమెంట్ చేసుకుని వోల్టేర్ లెక్చర్ అరేంజ్ చేయడానికి ఒప్పుకుని స్పీకర్ పేరు చూడంగానే మీరు కాదంటారా, వీల్లేదు, మేము ఒప్పుకోము అని నేను లెటర్ రాశాను ఆయనకి. అప్పటి నుంచి ఆయన నాతో మాట్లాడటం మానేశారు. చాలా మంచివారు ఆయన, కానీ ఆయన హర్ట్ అయ్యారనమాట ఈ విషయంలో. ఇప్పుడు ఏం చేయాలి, హేతువాద సంఘం ప్రతిష్ట, నా పర్సనల్ కమిట్మెంటు. సో నేను రవీంద్ర భారతి అద్దెకి తీసుకుని అక్కడ పెడతానని చెప్పాను. ఓకే. సో ఐ ఆర్గనైజ్డ్ ది వోల్టేర్ మెమోరియల్ లెక్చర్. రవీంద్ర భారతిలో 2వ హాల్ ఉంటుంది చూడండి, దాన్ని అద్దెకి తీసుకుని అక్కడ రావిపూడి వెంకటాద్రి గారితో హేతువాదంపై లెక్చర్ ఇప్పించాం. అందరు ఆహ్వానితులే, మా డైరెక్టర్ గారు వచ్చారు, మా స్టాఫ్ వచ్చారు, మా స్టూడెంట్స్ వచ్చారు, అందరు వచ్చారు ప్రెసిడెంట్ గారు తప్పించి. అంటే ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు ఇట్లాంటి పనులు చేస్తే, అసలు పోతుంది కూడా కానీ పోలేదు. ధైర్యంగానే ఉండి మాట్లాడాను. ఈ ఆల్ సర్కమ్స్టాన్సెస్లో మా అప్పుల్ని మేనేజ్ చేసింది నా సంపాదన. సో ఇది డేంజరస్ సిచ్యువేషన్, అయినా కూడా చేశాను, చేయనిచ్చారు. ఇలాంటి కాన్ఫరెన్స్లు పెట్టడం, స్పీచ్లు ఇవ్వడం, మీ ఉద్దేశం ఏంటి అంటే అందరూ హేతువాదులు అయిపోవడమే మీ ఎయిమా? కాదు, మోసపోకుండా ఉండటం అన్నదే ఉద్దేశం. అందరు ఎందుకు కావాలండి హేతువాదులు? హేతుబద్ధంగా ఆలోచిస్తే మంచిది. ప్రైవేట్ లైఫ్లో ఉన్న నమ్మకాలని పబ్లిక్ లైఫ్లోకి తీసుకురాకూడదు. అది హేతువాదులు తీసుకురాకూడదు, మతవాదులు తీసుకురాకూడదు. కానీ సైన్స్ అన్నది విశ్వజనీయం కాబట్టి సైన్స్ అందరికీ అప్లై కావాలి. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్. అందరు నాలాగా ఉంటే నేను దేనికి అక్కర్లేదు. ఓకే. హేతువాదుల ఉద్దేశం అందరూ ఒకరిలాగా ఉండాలని కాదు. ఏదైనా ఒక విషయం, హేతువాదులు అందరూ ఒకరితో ఒకళ్ళు ఎగ్రీ కారు కదండి. అసలు ఎక్కువ డిజగ్రీ అయ్యేది హేతువాదులే ఇంటర్నల్గా, ఆలోచన తెలిసిన వాళ్ళు కాబట్టి. ఇంకొకళ్ళతో ఏకీభావం కాదు మనకు కావాల్సింది, ఆలోచన. ఓకే. ఆలోచన లేకుంటే అనులోచన వస్తుందని రావిపూడి వెంకటాద్రి గారు చెప్పారు, ఇమిటేషనే వస్తుంది, దానివల్ల మనం ముందుకు వెళ్ళలేమని. ఓకే. సో ఐ వుడ్ వెల్కమ్ ద ప్లూరాలిటీ ఆఫ్ ఆల్ బిలీఫ్ సిస్టమ్స్, కానీ మానవ హక్కులకు లొంగి ఉండాలి ఈ ఆలోచన అన్నది, దాని ఇంప్లిమెంటేషన్ అన్నది. నేను రిపీటెడ్గా చెప్తానండి, దాన్ని ఫేస్బుక్లో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ రిలిజన్, బట్ వెన్ రిలిజన్ ఈజ్ అగెయిన్స్ట్ హ్యూమన్ రైట్స్, ఐఎమ్ అగెయిన్స్ట్ రిలిజన్, దాంట్లో అనుమానం లేదు. దీనికి గీటు రాయి మానవ హక్కులు. నేను మానవవాదినయ్యాను, దేవుడి గురించి నాకు నమ్మకం లేదు అన్న ఇవేవైతే ఉన్నాయో, మానవ హక్కులకి రెస్పెక్ట్ లేకపోతే ఈ రెండు ఆర్ మీనింగ్లెస్. వితౌట్ హ్యూమన్ రైట్స్ వాట్ ఈజ్ హ్యూమనిజం? నథింగ్. మానవ విలువలు లేకుండా నైతికత లేదు. యూనివర్సల్ మొరాలిటీ దట్ అప్లైస్ టు ఆల్ హ్యూమన్స్, నో ప్రివిలేజ్, ఎవ్రీవన్ ఈక్వల్ ఇన్ డిగ్నిటీ అండ్ ఆపర్చునిటీ. ఆ తర్వాత ఎవరు ఎలా సాధిస్తారన్నది వేరే, కానీ డిగ్నిటీ అండ్ ఆపర్చునిటీ షుడ్ బి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ద సేమ్ అవైలబుల్ టు ఆల్. అది ముసలివాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కులాల పరంగా కావచ్చు, తెల్లతోలు కావచ్చు, నల్లతోలు కావచ్చు, బట్ ఎవ్రీబడి నీడ్స్
that situation to grow formally and properly and fully. అది క్రియేట్ చేయాలి. తర్వాత మీ నమ్మకంతో నాకు సంబంధం లేదు. ఓకే, అంటే చిన్నప్పటి నుంచే మీరు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్మారో, లేకపోతే ఒక సిచ్యువేషన్ ఇంతకుముందు చాలా ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో మీరు అవన్నీ చెప్పారు కదా, అంతా స్టబర్న్గా ఉన్నారు మీరు, రైట్? అంటే చిన్న స్టబర్న్ ఈజ్ ప్రాబబ్లీ అన్ అన్కైండ్ వర్డ్ అండి. ఇట్ ఈస్ అ వర్డ్ దట్ బ్రాడ్లీ అప్లైస్ టు దిస్, but that's something I stuck to. Okay. I stuck to it. I didn't change my opinion or my stance. But I have also been persuaded to change my objectives when something better or different was offered to me. Okay. Anta nene ninnayinchukoledu. Nirnayam teeskunnaka danu kattubadunna. Okay. Ante chinnappudu andra pillalu aadukuntu untaru. Right? Ante meer aa childhood enjoy chesara, baaga allaru chesavara? లేకపోతే ఇలానే ఇలానే ఉండేవారా? ఇలానే అంటే అర్థం ఏంటంటే నేను ఇప్పటికి కూడా అల్లరి చేస్తాను, టీవీ ఛానల్స్లో చేయను, హ్యూమనిస్ట్ మూమెంట్లో కలిసిన వాళ్ళతో చేయను. బట్ వెన్ ఆర్ ఫ్యామిలీ మీట్స్ ఐఎమ్ ది మిస్చివస్ మ్యాన్ ఈవెన్ నౌ. నేబర్స్ అది ఆడుకునేవారా? జనరల్గా పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు, వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తూ చెప్తూ ఉంటారు పేరెంట్స్కి వెళ్ళి, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు చిన్నప్పుడు? కొట్టేది మనమేనండి, అనుమానమే లేదు. ఎక్కడైనా పై చేయి మీదే అంటారు. నేను పోలీసుని కూడా కొట్టానండి ఒకసారి. ఓకే, ఎప్పుడు? లంచం అడిగాడు, ఉతికేశాను నేను. ఏ ఏజ్లో? జనరల్గా మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఇదే ఈ క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని, ఏ ఏజ్లో? ఇంటర్మీడియట్ అయిన తరుణాలో, ఫ్రెంచ్ టీచింగ్ మొదలుపెట్టిన టైంలో. 17-18 ఇయర్స్ ఉంటాయి, కొట్టారు. మరి జీబ్రా క్రాసింగ్ లైన్ లాంటిది ఏదో ఉందండి. నా ఫ్రెండ్ నేను తన బైక్ మీద వెళ్తున్నాము, ఒక 3 inches దాటింది, తనే వెనక్కి వెళ్తున్నాడు మళ్ళీ. సో వీ రియలైజ్ ఇట్ వాజ్ ఎ మిస్టేక్, వీఆర్ గోయింగ్ బ్యాక్. ఆయన వచ్చి డబ్బులు ది అన్నాడు. అంటే సారీ ప్లీజ్, మేము వెనక్కి వెళ్తున్నాము, మై వెరీ డియర్ ఫ్రెండ్ శ్రీనివాసన్, అందరూ అతన్ని నా అన్నలాగా అనుకునేవాళ్ళు, అన్నలానే ఉంటాడు కూడా తను. ఓకే. సో శ్రీనివాసన్ ప్లీజ్ ప్లీజ్, మేము దాటాం కదా, వెళ్ళిపోతున్నాం కదా వెనక్కి, అంటే ది 50, నో డిస్కషన్ అన్న. ఫైనల్గా ఇవ్వాల్సి వచ్చింది 50, ఇకపో అన్నాడు. అంటే రసీది అన్నాను నేను, రసీది అయితే 100 అవుతాయి అన్నాడు. నేను బండి దిగి చొక్కా పట్టుకుని వేసాను. తప్పు మేము చేసాము, దాని పెనాల్టీ కడుతున్నాము, అంతకంటే పెద్ద తప్పు నువ్వు చేసావు కదా, 10 స్టేషన్ కదా. కాలు పట్టుకున్నాడు అబ్బాయి. భయం ఏమీ లేదా మీకు ఆ టైంలో? తర్వాత వేస్తుందండి భయం. ఓకే. అడిగాడు మా శ్రీనివాసన్, అరే నేను తిరిగి కొడితే ఏం చేసేవాడి రా అని. వేసేవాడిని నేను మళ్ళీ అని చెప్పాను. ఐ మస్ట్ హావ్ బీన్ 18. 18-19 కూడా దెబ్బలాడకపోతే ఎట్లా అండి? ఓకే. యా ఐ వాజ్, అంటే వెళ్ళి కొట్టడం అన్నది కాదు, కానీ జంకటం అయితే లేదు. లేదు, ఫైట్ చేయడమే. ఫిజికల్ మ్యాటర్ అయినప్పుడు అంటే ఇప్పుడు నోబడీ డిఫైన్స్ మీ యాజ్ సమ్వన్ హూ గోస్ అండ్ బీట్స్ అప్ పీపుల్, నో. కానీ నేను కొట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు టీవీ షోస్లో మాట్లాడుతూ ఉంటారు అంటే మేబీ మీకు భయం ఎందుకు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నానంటే, మీకన్నా అంటే మీరు చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే మీకన్నా పెద్దవాళ్ళతో మీకు మంచి ర్యాపో ఉంది, రైట్? పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి టీచర్గా ఉన్నారు, హోంవర్క్ చేయడం నేర్పించిన వాడు. సో ఒక టీచర్గా మీరు ఇవన్నీ ఉండడం వల్ల మీకు మేబీ భయం ఉండకపోయి ఉండొచ్చేమో. సో ఇప్పుడు టీవీ షోస్ అంటే ఎలాంటి జంకు బంకు ఏమి ఉండదు, మీకు వచ్చి మాట్లాడతారు అంతే. సో దానివల్ల ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తాయేమో, బెదిరిస్తారేమో అని ఎప్పుడు భయం ఏ లేదా? ఎప్పుడైనా వచ్చాయి మీకు అలాంటి కాల్స్ కానీ విమర్శలు కానీ? అంటే టీచర్గా ఉన్నందుకు కాదండి, నేనేం గుండా టీచర్ కాదు, ఐ వాజ్ ఎ ఫ్రెండ్లీ టీచర్. యా, I don't think that's the reason, Andy. I think some of us have a personality like that. Okay. ఇప్పుడు చిన్నప్పుడు ఇంట్లో ఎదురు ఉండదు, మరి ఒక్కడే కొడుకు కదా, ఒక్కడే బిడ్డ కదా, సో ఎదురేముండదు, అబద్ధాలు చెప్పేది లేదు, తప్పులు చేసేది లేదు. ఒకేసారి 10 paisa దొంగతనం చేశాను నేను ఇంట్లో, 6th or 7th or 8th. అందరు పిల్లలు బబుల్ గమ్ కొనుక్కుంటున్నారు, 15 paisa దొరుకుతుంది బబుల్ గమ్. నా దగ్గర 5 paisa ఉన్నాయి,
ఇంట్లో అడిగితే బబుల్ గమ్ అంటే చీ అదేంటి బబుల్ గమ్ ఏంటి అన్నారు. చీ అన్నాక అడగలేము. సో ఎవరు లేకపోతే మా అమ్మగారు పర్స్ ఓపెన్ చేసి తీస్తుంటే మా నాన్నగారు చూశారు. ఏడుపు మొదలు పెట్టేశాను. ఒళ్ళో కూర్చోబెట్టి ఇదంతా నీదేనమ్మా, అసలు నాది నీది అని ఏమి లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, చెప్పి తీసుకుంటే మంచిది, బట్ ఇదంతా మనదే అని చెప్పారు. ఇంకో తండ్రి బెల్ట్ తీసేవాడేమో నాకు తెలీదు. ఒళ్ళో కూర్చోబెట్టి ముద్దు పెట్టి ఏడు పాపి, అసలు నీది తీసుకుంటే నీకేంటి ఇబ్బంది అని చెప్పి ఆయన రెండు బబుల్ గమ్ కొనిపెట్టారు. సో అట్లా పెరిగిన వాడిని నేను. అబద్ధం చెప్పే అవకాశం కానీ అవసరం కానీ లేదు, తప్పు చేసే టెంప్టేషన్ లేదు సోఫార్. సో దేర్ వాజ్ దట్ ఫ్రీడమ్, దేర్ వాజ్ దట్ ట్రస్ట్ ఇన్ మీ, అది కాన్ఫిడెన్స్గా మారిందేమో. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ నాట్ ద లోకల్ గుండా. ఎవడైనా బెదిరిస్తే బెదరలేదు, అంతే. ఏం చేస్తావో చేసుకుంటా చూద్దామనే యాటిట్యూడ్ అయితే ఉంది. జనరల్గా మీ పర్సనాలిటీకి మీ మాటకి చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. మీకు అనిపించింది ఎప్పుడైనా? జనరల్గా ఇప్పుడు మనం ఒక విషయం గురించి, ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అట్ ద సేమ్ అంటే మనం ఎంత పంచులు అయితే మాట్లాడతామో ఆ పక్కన నుంచి కూడా అంతే పంచులో మాట్లాడచ్చు. దట్ మీరు కొన్ని విషయాలకు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతో కూడా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఏముంది బాబు గోగినేని ఇంత ఉంటాడు, ఒక్కటేస్తే అయిపోతుంది, ఈ కైండ్ ఆఫ్లో కూడా ఆలోచించే పర్సన్స్ ఉండుండొచ్చు. సో మీకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినప్పుడు ఏం లేదు, భయం లేదు, ఇట్లా మీరు అంటున్నారు కదా, సో దానికి ఒక పర్సనాలిటీ అంటే తెలుగు సినిమాల్లో మనం చూసినట్లు ఒక పర్సనాలిటీ. కండలు అక్కర్లేదండి, ధైర్యానికి కండలు అవసరం లేదంటే. మరీ కండలు లేక ఏం కాదు, నేను ఐ హ్యావ్ ఇనఫ్ స్టామినా. ఐఎమ్ నాట్ అన్ఫిట్ ఫిజికలీ, ఓకే, బట్ దట్స్ నాట్ వాట్ డిసైడ్స్ దీస్ థింగ్స్. బాగా కండలుంటే ఫోన్లు ఆగుతాయండి, ఆగో కదా. పెద్ద గొంతుంటే ఆగుతాయండి. లేదు, అది నేను ఏదైనా పర్సనల్ దీనికైతే చేయట్లేదు. నన్ను అపోజ్ చేసే వాళ్ళకు కూడా అది తెలుసు. నేను అక్కడ వ్యాపారం నడపట్లేదు. నేను నా బస్సులో వెళ్తాను, నా ఆటోలో వెళ్తాను, నేను మాట్లాడతాను, నేను తిరిగి వెళ్తాను. ఐఎమ్ నాట్ సీకింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ ఇంటరాక్షన్ ఎక్సెప్ట్ వాంటింగ్ టు షేర్. బియాండ్ దట్ దెర్ ఈస్ నథింగ్ దట్ ఐఎమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్. దేర్ఫోర్ బికాజ్ ఐఎమ్ నాట్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఎనీథింగ్, ఐ విల్ స్టిక్ టు దట్. ఇప్పుడు నాకు బేరం లేదుగా ఇక్కడ. ఇప్పుడు ఇది నేను చేస్తే నాకు అది రాదు అని అనుకుంటే నేను కాంప్రమైజ్ మొదలు పెడతాను. నేను ఆశించట్లేదు కదా ఏమి. సో దట్ ప్రివెంట్స్ పీపుల్ ఫ్రమ్ అండర్ ఎస్టిమేటింగ్ మీ. బెదిరిస్తే బెదురుతాడు అని బెదరలేదుగా ఇప్పటిదాకా. సో ఇప్పుడు ట్రై చేయరు అంటే మీరు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే బయట గుర్తుపడతారు. టీవీలో ఆ రోజు మాట్లాడారు కదా, అండ్ మీ వాయిస్ వినిపిస్తూ ఉంటారు. మీతో మీ సిద్ధాంతాలకు కానివ్వండి, మీ ఆలోచనలకు కానీ చాలామంది అగ్రి అవుతారు, రైట్? సో అట్లా అదే సేమ్ టైం మిమ్మల్ని అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎట్లా వెళ్తూ ఉంటారు? జనరల్గా ఇలా పబ్లిక్ నోయింగ్ పీపుల్ వచ్చేసరికి కాస్త మెయింటైన్ చేస్తూ ఉంటారు, కారులో వెళ్ళడం రావడం ఇట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీరు బస్సులో వెళ్తాను, ఆటోలో వెళ్తానని చెప్తున్నారు, ఎట్లా? మనుషులు అంత చెడ్డవాళ్ళని నేను నమ్మనండి. మొదటి విషయం మేబీ అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఎక్కడైనా అటాక్ చేయొచ్చేమో. అట్లాంటి వాళ్ళు మీరు కారులో వెళ్ళినా అటాక్ చేస్తారండి. అంటే ఎంత కొంత సెక్యూరిటీ ఉంటుంది కదా. నేను మన వాళ్ళు అట్లా చెడ్డవాళ్ళని నేను అనుకోవట్లేదు. అదర్వైజ్ ఐ వుడ్ నాట్ డూ ఇట్ కదా. ఇప్పుడు అటాక్స్ చేయమని నేను తిరగట్లేదు కదా. అట్లాంటి వాళ్ళు ఉండరు అని మొదటిదండి. రెండోది, డూ యు నో మై ఎక్స్పీరియన్సెస్? నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎంతమంది ఆప్యాయంగా వస్తారు, మా ఇంటికి వస్తారా అంటారు, కాసేపు కూర్చుందాం సార్ అంటారు. 20 సెల్ఫీలు లేని రోజు ఉండదు. వాళ్ళందరూ మామూలు మనుషులు కాదు. వాళ్ళు ఫలానా తేదీన ఆ మాట వాళ్ళంటే మీరు ఇది అన్నారండి, మాకు అది గుర్తుందండి అని చెప్తారు. అంటే మనం మాట్లాడుతున్న మాటని అలా ఆలకిస్తున్నారు. నేను హోటల్కి వెళ్తే బిల్లు కట్టడం నాకు చాలాసార్లు కష్టం. వద్దులేండి సార్ అంటారు, మీరు వచ్చారు సార్ అని అంటారు. అయ్యో మీరు బిల్లు తీసుకోకపోతే నా కడుపు నొప్పి వస్తుందండి అని నేను ఇవ్వాలన్నమాట. మెనీ టైమ్స్, నాట్ వన్స్ ఆర్ ట్వైస్, మెనీ టైమ్స్. అంటే ఆ ఆప్యాయత ఎలా వస్తుంది?
నేను ఎవరిని శత్రువుగా చూడట్లేదు కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నది ఆర్గ్యుమెంట్ విషయం, మనిషి విషయం కాదు కదా. మా చార్టెడ్ అకౌంటెంట్ గారు మూర్తి గారు, ఆయన ఈజ్ ఎ డివౌట్ భక్త్ ఆఫ్ సత్యసాయిబాబా. మామూలుగా నా దగ్గర 25,000 తీసుకోవాలి అకౌంటెన్సీ చార్జెస్. ఆయన తీసుకోరు నా దగ్గర. ఓకే. ఆయన నాకు అంతకుముందు పర్సనల్గా పరిచయం కూడా కాదు. ఎవరో చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళాను, నాకు అకౌంటెన్సీ హెల్ప్ కావాలండి నా బిజినెస్కి అని. ఓకే అన్నారు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇన్వాయిస్ ఇస్తారా అంటే లేదండి ఇవ్వట్లేదు మీకు అని చెప్పారు. ఇస్ ఎ డివౌట్ భక్త్ ఆఫ్ సత్యసాయిబాబా. నేను ఎంత క్యాంపెయిన్ చేశాను ఆయనకి వ్యతిరేకంగా. వాట్ హ్యాపెన్? సో అది వేరు, పీపుల్ ఆర్ గుడ్ పీపుల్. వాళ్ళెవరూ నన్ను శత్రువుగా చూడట్లేదు. నేనెందుకు భయపడాలి? నేనంటే ఆసక్తిగా ఒప్పుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు. డిస్కషన్ చేయాలి సార్ మీరు ఆ రోజు అన్నారు, కూర్చుందాం పదండి, నాకు టైం ఉంటే ఇవ్వాలా లేకపోతే ఇంకో రోజు. ఇది దెబ్బలాట అనుకున్న వాళ్ళకే భయం. ఇది దెబ్బలాట నేను అనుకోవట్లేదే. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను, మీకు తెలిసింది చెప్పండి, రెండిట్లో ఏది కరెక్ట్ అయితే అది యాక్సెప్ట్ చేద్దాం, కలిసి సత్యం వైపుకు వెళ్దాం అంటున్నాను. అండ్ ఐ హ్యావ్ ఫౌండ్ పీపుల్ టు బి ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఒక్కడే ఒక్కడు రవీంద్ర భారతిలో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు నా దగ్గరకు వచ్చి రూడ్గా మాట్లాడాడు. వాడికేం తెలుసు నాకు ఆ భాష వచ్చని నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ భాష మాట్లాడారు అంటే ఏ లాంగ్వేజ్ మాట్లాడారు? బూతులు. అవి కూడా వచ్చా మీకు? ఎందుకు రావండి. ఓకే. నాకు ఫ్రెంచ్లో వచ్చు, జర్మన్లో వచ్చు, తెలుగులో వచ్చు, ఇంగ్లీష్లో వచ్చు. ఎప్పుడు వాడాలి అన్నది నా నిర్ణయం. ఓకే. ఎస్. సో వాడు రూడ్గా మాట్లాడాడు, దానికి ఎలా రెస్పాన్స్ ఇవ్వాలో నాకు తెలుసు. వాడు వెళ్ళిపోయాడు. ఇది ఇట్స్ ఎ వే ఆఫ్ ఇంటరాక్షన్ విత్ పీపుల్. కానీ ఇన్ని వేల మంది కలుస్తూ ఉంటే పబ్లిక్లో ఒక్కడే ఒక్కడు అలా చేశాడు. సో మీరు మనుషుల్ని వాళ్ళ ఉన్న గుడ్నెస్ని నమ్ముతారు? నమ్మటం ఏంటండి, మనకు కనిపిస్తున్నది అదే. ఓకే. కాకపోతే కొన్ని ముఖ్యమైన విషయాలలో వాళ్ళకి నిరాసక్తి ఉన్నది. ఆ కారణంగా వాళ్ళు తాతలు చెప్పిందో అమ్మలు చెప్పిందో నానమ్మలు చెప్పిందో నేర్పించిందో రిపీట్ చేస్తూ ఉన్నారు. అభ్యంతరం లేదు. నష్టం మానవ హక్కుల రూపంలో జరుగుతుంటే యూ హ్యావ్ టు పాయింట్ అవుట్. అదర్వైజ్ దెర్ ఇస్ నో నీడ్ అండి. నాట్ ఓన్లీ హియర్ అండ్ నాట్ ఓన్లీ హిందూ బ్యాక్గ్రౌండ్. నేను ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు నైజీరియాలో ఒక ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు నాకు. నువ్వు ఆ రోజు బీబీసీలో మాట్లాడావు, నేను అందుకని వచ్చాను, నువ్వు వస్తున్నావు ఇక్కడికని తెలుసుకుని, ఐ వాంట్ టు మీట్ యూ అని. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళని శత్రువులు అనుకుని వాళ్ళని ఎంతసేపు దూషించటము, కించపరచటము, వాళ్ళతో దెబ్బలాట పెట్టుకుందామన్న మనసుల్లో మెదడుల్లో యుద్ధాలు జరుపుకుంటున్న వాళ్ళకి ఎదుటి వాళ్ళంటే ఇబ్బందులు ఉంటాయి. ఐ డోంట్ హ్యావ్ సచ్ థింగ్స్. ఓకే. మీరు చాలా పుస్తకాలు చదివారట చిన్నప్పటి నుంచే, అంటే ఏ బుక్ మీ మీద బాగా ప్రభావం పడింది? బుడుగు. ఐ లైక్ రీడింగ్ ఫన్ బుక్స్. నేను మా అమ్మగారు బుడుగు చదువుకుని నవ్వుకుంటూ ఉండేవాళ్ళం ఎప్పుడు, దాంట్లో డైలాగులు చెప్పుకుంటూ. సీరియస్ బుక్స్ ఏమి అని అంటే దెర్ ఆర్ మెనీ అండి, బట్ ఐ వుడ్ సే ఎమ్ఎన్ రాయ్స్ ఆటోబయోగ్రఫీ మెమోర్స్ ఈజ్ అ మేజర్ ఫ్యాసినేషన్ ఫర్ మీ స్కూల్ చైల్డ్. ఒక మనిషి ఇన్ని దేశాల్లో ఇంత పెద్ద నాయకుడు అవ్వటం ఏంటి, 10th క్లాస్ పాస్ అయిన ఆయన రష్యాలో వరల్డ్ చెస్ ఛాంపియన్తో చెస్ గేమ్ కొన్ని గంటల పాటు ఆడి డ్రా చేయటం ఏంటి, అసలు ఈ మంచి కెపాసిటీస్ ఏంటి అని ఒక స్కూల్ బాయ్ హీరో ఫ్యాసినేషన్ ఆయన పట్ల ఉండేది. అలా కాదనుకుంటే హక్కల్బెరీ ఫిన్, బ్యారిస్టర్ పార్వతీశం, దీస్ ఆర్ బుక్స్ దట్ గేవ్ మీ ప్లెజర్. ఓకే. ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అని అంటే ఇట్స్ డిఫికల్ట్ అండి, ఎందుకంటే ఒక్క పుస్తకం అంటూ ఉండదు, ఎన్నో పుస్తకాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అండ్ హ్యాపీలీ బికాజ్ ఆఫ్ హౌ మై పేరెంట్స్ మేడ్ మై మైండ్ బీ ఓపెన్ ఆల్ ద టైమ్, ఫ్రెంచ్ లిటరేచర్, జర్మన్ లిటరేచర్, కొంచెం రష్యన్ లిటరేచర్, ఇంగ్లీష్, తెలుగు,
మా ఇంట్లో ఎప్పుడు రచనా వ్యాసంగంలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళు. కాలూజీ తాతగారు ఏమో ఒక పెద్ద ఐకాన్ అయితే, వేగుంట మోహన్ ప్రసాద్ గారు మా మేనమామ గారు, మా అమ్మగారు అన్నగారు. ఆయన ఒక యునీక్ స్టైల్ ఆఫ్ పోయట్రీ, మచ్ బియాండ్ హిస్ టైమ్ ఆయన రాసేవారు. ఆయన కలవడానికి వచ్చే ఉద్దండ పండితులు మా ఇల్లు మా ఇంట్లో కలిసేవాళ్ళు. సంజీవ్ దేవ్ ఆర్టిస్ట్ అండ్ ఫిలాసఫర్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సెసేనండి. చిన్నపిల్లాడిగా చెడ్డీ వేసుకుని కూర్చుని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటాము, వాళ్ళకి టీ కాఫీలు సప్లై చేసి మళ్ళీ అక్కడే కూర్చోటము, వాళ్ళ దెబ్బలాటలు డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ వినటము, ఇట్స్ యునిక్. ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు మీరు? ఒకప్పుడు చాలా అండి, ఇప్పుడు నార్వీజియన్, స్వీడిష్ చదివితే అర్థం అవటమే తప్పిస్తే, అది కూడా విత్ సమ్ డిఫికల్టీ నా. వాటిల్లో ఉన్న ఫెమిలియారిటీ పోయిందండి. ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో ఫ్రెంచ్, జర్మన్ నేను పాఠాలు చెప్పేవాడిని, ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్, తెలుగు, హిందీ. చిన్నప్పుడు మరాఠీ బాగా వచ్చేది, మా నైబర్స్ అందరూ మరాఠీ పిల్లలే. ఇప్పుడు అర్థం అవటం వరకు చాలా కాలమైంది, ప్రాక్టీస్ లేదు, ఒకప్పుడు బాగానే వచ్చేది. సో దీస్ ఆర్ ద లాంగ్వేజెస్. ఉర్దూ అంటే వచ్చని చెప్పలేము, రాదని చెప్పలేము, ఎందుకంటే అర్థమైనట్టు ఉంటుంది, కానీ ఆ లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్ లేని కారణంగా దెర్ ఇస్ నో రియల్ కాన్ఫిడెన్స్ ఇన్ దట్ లాంగ్వేజ్. హైదరాబాద్లో ఉంటే ఉర్దూ ఇస్ టు బి ఎక్స్పెక్టెడ్ కదా. జాపనీస్ నేర్చుకున్నాను, ఒక 6 నెలలు నేర్చుకున్నాను, 6 కంటే కొంచెం ఎక్కువే. భాష రాలేదు కానీ పరీక్షలు పాస్ అయ్యాను. లాంగ్వేజ్ టీచర్ని కాబట్టి ఏం పరీక్షలు ఏం క్వశ్చన్స్ వస్తాయో ఐ నో. సో అట్లా ప్రిపేర్ అయ్యాను, పాస్ అయ్యాను. రాదు, భాష రాదు. ఓకే, మీరు ఐహెచ్యుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు, దానికోసం చెప్పండి. ఐహెచ్యు అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాస్తిక, హేతువాద, మానవవాద సంఘాలకి ఒక సమాఖ్య లాంటిది. ఓకే, అది హాలెండ్లో సర్ జూలియన్ హక్స్లీ ఎవరైతే యునెస్కో ఎస్టాబ్లిష్ చేశారో, ఎంఎన్ రాయ్ ఎవరైతే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో ఉండి స్టాలిన్, లెనిన్ వీళ్ళతో మావోకి సీనియర్గా ఉండి అవన్నీ తప్పని బయటకు వచ్చేసాడు, ఎంఎన్ రాయ్, జూలియన్ హక్స్లీ, ఇటువంటి గొప్పవారు ఇన్ ఆల్ మ్యానర్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్, అది హాలెండ్లో ఉండేది. ఒక 40 ఏళ్ల తర్వాత హాలెండ్ నుంచి అది ఇట్ మూవ్ టు లండన్. ఆ టైంలో నన్ను రిక్రూట్ చేసుకున్నారు. ఇట్స్ ఎ గ్లోబల్ సెలెక్షన్, నేను హ్యూమనిస్ట్నే కానీ ఐ వాజ్ సెలెక్టెడ్ త్రూ ఎ గ్లోబల్ సెలెక్షన్. ఓకే, సో ఐ దెన్ మూవ్ టు లండన్, ఒక కొత్త ఆఫీస్ ఏర్పాటు చేయటం దగ్గర నుంచి, లీగల్ ప్రెజెన్స్ పెట్టడం దగ్గర నుంచి. ఒక ఎన్జిఓ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళటం అంటే చాలా పాలిటిక్స్ ఉంటాయి, పొలిటికల్ పార్టీలో కంటే ఎక్కువ ఉంటాయి. దానికి ఒక కొత్త కాన్స్టిట్యూషను, దాని ఐడియలాజికల్ ఇంటెలెక్చువల్ డిఫరెన్సెస్ని ప్యాచప్ చేసుకుంటూ ఆర్గనైజేషన్ని బిల్డ్ చేయటం అన్నది. పొద్దున్న 6 నుంచి రాత్రి 11 దాకా వర్క్ చేసేవాడిని. అలసిపోలేదు ఎప్పుడు? మనకి ఇష్టమైన పని కదా ఇది, మనల్ని ప్రూవ్ చేసుకోవటానికి ఒక అవకాశంగా చూసినప్పుడు అలుపు అన్నదే ఉండదు. సో ఐ యూస్ టు వర్క్ హార్డ్, రియలీ హార్డ్. దాదాపు చనిపోయిన ఒక ఆర్గనైజేషన్ని లండన్కి తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు. లేదు, లండన్కి తీసుకురావటం కూడా నా ఉద్యోగంలో భాగం అనుకోండి. అక్కడి నుంచి ఐ బిల్ట్ ది ఆర్గనైజేషన్. ఒక్కొక్కసారి ఐ వర్క్డ్ సో లాంగ్, టైం చూసుకోకుండా లండన్లో 11:30 తర్వాత నేను వర్క్ చేసే సెంట్రల్ లండన్లో లాస్ట్ అండర్ గ్రౌండ్ ట్రైన్స్, మెట్రో ట్యూబ్ అనే లండన్లో అంట, అవి వెళ్ళిపోయి ఒక్కొక్కసారి నేను రియలైజ్ కాక లాస్ట్ ట్యూబ్ వెళ్ళిపోయేది, నేను ఆఫీస్లోనే నేల మీద పడుకునేవాడిని. ఐ డిడ్ ఇట్ టు బిల్డ్ ఎన్ ఆర్గనైజేషన్. ఐ బిల్ట్ ఇట్. ఇట్ గాట్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ విత్ ద యుఎన్ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్, యునెస్కో స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్, కౌన్సిల్ ఆఫ్ యూరప్
then also with ECOSOC in the UN in New York. అట్లాగే ఒక వరల్డ్ వైడ్ నెట్వర్క్ 35-36 దేశాలకు వెళ్ళాను నేను యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వర్క్. ఓకే. లెక్చర్స్, ఆర్గనైజేషనల్ బిల్డింగ్ ఆఫ్రికాలో, ఏషియాలో, ఆస్ట్రేలియాలో, యూరప్లో, నార్త్ అమెరికాలో. మీరే చూసుకునేవారు? ఒక్కడనే అప్పుడు నేను. ఓకే. ఐ వాజ్ ఎ సింగిల్ మ్యాన్ ఎంప్లాయీ ఆఫ్ ది ఆర్గనైజేషన్. నేను అక్కడి నుంచి మొదలు పెట్టాను. అంటే ఎక్కువ చెప్తే ఏదో నా గురించి చెప్పుకున్నట్టు ఉంటుంది, కానీ హాలెండ్లో ది ఆర్గనైజేషన్ డైడ్. అందుకని ఒక డెసిషన్ తీసుకున్నారు, ఇక్కడ కాదు మనం లండన్కి వెళ్ళాలి అని. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ రిజువినేషన్ ఆఫ్ దట్ ఆర్గనైజేషనల్ వర్క్. సో నేను ఒక్కడిగా మొదలయ్యి నాకు సెక్రటరీని తెచ్చుకుని, తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ తెచ్చుకుని, తర్వాత యుగాండాలో ఆఫీసు, తర్వాత నైజీరియాలో ఒక ప్రెజెన్సు, ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్లో ఒక సెంటరు న్యూయార్క్లో, తర్వాత వరల్డ్ వైడ్ 13 దేశాల్లో యాక్టివ్ ప్రెజెన్స్ని క్రియేట్ చేయటం అనేది జరిగింది. ఏ ఇయర్లో జరిగింది ఇదంతా? ఐ స్టార్టెడ్ ఇన్ 97 అండి. నేను మీకు చెప్తున్నవన్నీ 2004 కల్లా వి అచీవ్డ్. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది దాని పరిస్థితి? I have now come back to India, kada. I am not any more director of the organization. Okay. For the last few years. But my stamp will be there. Adi 97 nunchi 2015 varaku I was actively involved in the organization. Ipati kuda, but not in an official position. Ee 17-18 years lo so many offices around the world, so many campaigns. ఇవాళ అంతర్జాతీయంగా మానవవాద స్వరాన్ని వినిపించటానికి ఏ ఆర్గనైజేషన్ అంటే ఇట్ ఈస్ ఐహెచ్యు. యునైటెడ్ నేషన్స్లో ఎవరు అని అంటే ఇట్ ఈస్ ఐహెచ్యు. మీడియాకి ఎవరు అని అంటే ఇట్ ఈస్ ఐహెచ్యు. పాకిస్తాన్లో మరణశిక్ష విధించిన యూనిస్ షేక్ని బయటకు తీయాలి అని అంటే ఐహెచ్యు. తస్లీమా నస్రీన్ని కాపాడాలి బంగ్లాదేశ్ అగైన్. సో ఇట్ హాస్ బికమ్ ఎన్ ఐకాన్. ఇన్ని యాక్టివిటీస్ చేశారు కదా మీరు, ఒక 6 ఇయర్స్ గర్ల్ని శాంభవిగా ప్రమోట్ చేస్తున్నప్పుడు అది అందరూ తెలుసుకోవాల్సింది. చాలా ఇన్స్పైరింగ్ సిచ్యువేషన్ అది, ఎందుకంటే చాలామంది అది తెలుసుకుని చేంజ్ కావాల్సిన నెసెసిటీ ఎంతైనా ఉంది. ఒకసారి ఆ ఇన్సిడెంట్ కోసం చెప్పండి. నా బిడ్డకు 6 ఏళ్ళు, టీవీలో కనిపిస్తున్న పాపకు కూడా 6 ఏళ్ళు. ఆ పాపకి డివైన్ పవర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ పాప ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది అన్నారు. పాపకి చెమట పట్టదన్నారు, దోమలు కుట్టవన్నారు, పిహెచ్డి వాళ్ళతో కూడా డిబేట్ చేస్తుంది అన్నారు. 6 ఏళ్ళ పాప. చైనాకి ఎప్పుడు ఇండిపెండెన్స్ వస్తుందో ఆ పాపతో చెప్పిస్తున్నారు. వీరభోగ వసంతరాయలు వస్తున్నాడు అని అన్నారు. ఆ తర్వాత ఈ పాప టెలిపతితో అందరితో మాట్లాడుతుంది, ఇంక్లూడింగ్ విత్ దలై లామా. ఇట్లా చెప్తూ ఉన్నారనమాట, టీవీలో చూపిస్తున్నారు. ఒకరోజు చర్చకి నన్ను పిలిచారు TV9లో. అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ చెప్తున్నారు. ఇది మా కల్చర్ అని అన్నారు. కాదండి, ఇది హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అండి, పాపని సర్కస్ యానిమల్ లాగా వాడుకుంటున్నారు మీరు, అది తప్పు అని చెప్పాను. ఇట్లా 3-4 సార్లు డిఫరెంట్ టీవీ ఛానల్స్లో నన్ను పిలిచినప్పుడు, మీరు ఇది హేతువాదులకి ఛాలెంజ్గా మాట్లాడద్దు, ఇది హేతువాదంతో సంబంధం లేనిది, మానవ హక్కులు, మీ పిల్లల్ని మీరు రద్దు చేస్తారా, ఇదే నేను వేసిన ప్రశ్న. ఒక పాపని ఇట్లా ఊరేగిస్తూ ప్రతి చోట తిప్పుతూ ఆ పాపకి ప్రత్యేక శక్తులు ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాదు, మీరేమంటున్నారు, కాశీలో దొరికిన, అంటే హిందువులకి అతి పవిత్రమైన నగరమైన బనారస్ కాశీలో ఈ పాప దొరికింది, తల్లిదండ్రులు ఎవరో తెలియదు కానీ బ్రాహ్మణుల పాప అని చెప్పారు. తల్లిదండ్రులు ఎవరో తెలియకపోతే కులం ఎలా తెలిసింది? కాశీలోనే ఎందుకు దొరికింది పాప? కాశీలో పాప హైదరాబాద్లో ఎందుకు ఉంది? ఈ అనుమానాలు నాకు వచ్చాయి. బట్ నేను ప్రాధేయపడింది బిగినింగ్లో, ఇది ఆపేసేయండి, ఇది పాపకి శక్తులు లేవు, ఈ అబద్ధాలు చెప్పద్దు, రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాను. బట్ వినట్లేదండి.
ఒకరోజు పొద్దున్న నవంబర్ 14న మనకి బాలల దినోత్సవం అయిన రోజు సాక్షి న్యూస్ పేపర్లో స్పెషల్ సప్లిమెంట్, చిల్డ్రన్ సప్లిమెంట్, పిల్లల్లో దైవం అన్న ఆర్టికల్ వచ్చింది. ఇదంతా శాంభవి స్టోరీ, ఆ పాపలో దైవం ఉంది అని. ఐ సెడ్ దిస్ కెనాట్ హ్యాపెన్. చాలాసార్లు నేను అడిగాను, వీళ్ళు ఆపట్లేదు అని. నాకు తెలిసిన అన్ని టీవీ ఛానల్స్కి ఫోన్ చేశాను. ఓకే, చేసి నేను రేపు మీ అందరిపైన హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఈ పాపని సర్కస్ యానిమల్గా వాడటానికి మీరందరూ ఒక కాన్స్పిరసీలో ఉన్నారు. ఆ పాప చుట్టూ ఉన్న గ్రోనప్స్ అండ్ మీరు, మీరందరూ కలిసి ఆ పాపని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. రాత్రి 10 ఆవలించుకుంటూ 6-7 పాప 10:30 ఆమెను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. పడుకోవద్దండి పాప. 1000 లైన్లో నుంచోబెట్టి ఆమెకు పూజలు చేయిస్తున్నారు. స్కూల్కి వెళ్ళొద్దండి పాప, ఆడుకోవద్దండి. ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ యు. చాలామంది మిత్రులకి చెప్పాను, వాళ్ళందరూ దికేం. నాతో పాటు వచ్చి మేమందరం హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళాం. జీటీవీ వాళ్ళు, మేము కూడా వస్తాము, మీ క్యాంపెయిన్లో పార్ట్గా ఉంటాము. నిన్నటి దాకా అట్ట చేసి నువ్వు క్యాంపెయిన్లో పార్ట్ ఏంటన్నాను. లేదండి, వీ రియలైజ్డ్ నవ్, వీ నో, వీ హ్యావ్ అండర్స్టుడ్ దట్ పాప కోణం నుంచి ఆలోచించలేదు, సెన్సేషన్గానే ఆలోచించాము, అయితే రండి అన్నాను. వీళ్ళ వెనక చాలా టీవీ వాళ్ళు వచ్చారు. వచ్చేసేసి నిజంగా పాపను మేమే రక్షిస్తున్నామన్న బిల్డప్ పీఠం మొదలుపెట్టారు. అప్పటిదాకా ఆ పాపను అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళు టీవీ ఛానల్లో నాతో మాట్లాడితే నువ్వే కదా చేసింది అని అడిగాను లైవ్లో వాళ్ళని. ఓకే, బికాజ్ నువ్వు ఇవాళ పతిత్తుగా మాట్లాడితే ఎట్లా, నిన్నటి దాకా చేసింది నువ్వు కాదు. నేనేమన్నానంటే, ఇవాళ వరకు మహిమలు అన్నవి ప్రూవ్ కాలేదు, చిన్నపిల్లలు చేస్తారన్న దానికి రుజువు లేదు. ఈ పాప స్కూల్లో ఉండాలి, గుడిలో ఉంది, గుడిలోంచి తీసుకువెళ్ళి స్కూల్కు పంపించండి. అలాగే ఈ పాపను ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు కొంతమంది పెద్దవాళ్ళు. ఈ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న పెద్దవాళ్ళు సొంత బిడ్డల్ని ఎప్పుడూ చేయరు. ఎక్కడి నుంచో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, అందుకే ఈ పాపకి తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియదు అంటున్నారు. దిస్ ఈజ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద చైల్డ్, దిస్ ఇస్ హ్యూమన్ రైట్స్ అబ్యూస్, ఈ పాపను రక్షించాలి మీరు అని హ్యూమన్ రైట్స్ కమిషన్. బట్ ఇది హ్యూమన్ రైట్స్ అబ్యూస్ అని చెప్పేసి మానవ హక్కుల కమిషన్లో నేను ఆర్గ్యూ చేసి, ఈ పాపని కిడ్నాప్ చేసి ఉంటారు ఎందుకంటే సొంత బిడ్డను ఎవరూ ఇట్లా చేయరు, అలాగే తల్లిదండ్రులు ఎవరో నాకు ఎవరికి చెప్పట్లేదు, మాకు తెలియదని అంటున్నారు. తల్లిదండ్రులు ఎవరో తెలియని బిడ్డది వీళ్ళ పొజిషన్లోకి ఎట్లా వచ్చింది, ఎందుకు ఈ పాపను తీసుకునే ప్రతి చోట తిరుగుతున్నారు, ఈ పాపని టేక్ కంట్రోల్ ఆఫ్ ద చైల్డ్ అండ్ గివ్ ద చైల్డ్ టు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని నేను పిటిషన్ పెట్టాను. అప్పుడు బయటపడిందండి విషయం, ఆ పాప చుట్టూ తిరుగుతున్న వాళ్ళే ఆ పాపకు ఒక ఫాల్స్ ఐడెంటిటీ క్రియేట్ చేసి, పాప పక్కనున్న ఆవిడే సొంత తల్లి, తిరుపతిలో పుట్టింది, బ్రాహ్మణులకు పుట్టలేదు, కమ్మోళ్ళకు పుట్టింది, అట్లీస్ట్ షీ ఈజ్ కమ్మ, ఆవిడ కాస్ట్ సర్టిఫికేట్తో సహా ఉన్నాయి. తండ్రి మటుకు వారణాసిలో ఉంటాడు ఒక యోగా టీచరు, అతనికి ఈవిడ రెండో భార్య. తన బహుభార్యాతత్వాన్ని కప్పిపెట్టడానికి, ఒక స్పిరిచువల్ ఫ్రాడ్ని పర్పెచ్యుయేట్ చేయడానికి ఈ స్టోరీస్ అన్నీ వాడుకున్నారు. ఇట్స్ ఎ బిగ్ క్రైమ్ డిటెక్టివ్ స్పిరిచువల్ అడ్వెంచర్ స్టోరీ. ఎంతమంది పిచ్చోళ్ళు బయటకు వచ్చారండి ఈ స్టోరీ రాగానే, పునర్జన్మ ఉన్నది అని చెప్పింది. నేను ఆచార్య నాగార్జునతో మాట్లాడాను అని చెప్పింది పాప. అయితే బుద్ధుడితో మాట్లాడలేదమ్మా అని నేను అడిగాను. నేను మాట్లాడాను బుద్ధుడితో అని టీవీ ఛానల్స్కి కొంతమంది ఫోన్ చేశారు. అంటే మీరు బుద్ధుడితో ఏ భాషలో మాట్లాడారండి అన్నాను. అలాగ తెలీదుగా, ఏదో చెప్పేశారు. బుద్ధుడి టైంలో ఏ భాష ఉండేదో కూడా వీళ్ళకి తెలీదు. అంటే ఈ పిచ్చి వాళ్ళందరూ బయటకు వచ్చారనమాట. నేను ఇంతకుముందే జీవించున్నాను, చచ్చిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చానని చెప్పేవాళ్ళు. బుద్ధుడితో నేను ఆడుకున్నాను, గోళీలు ఆడుకున్నారో ఏమాడుకున్నారో ఇట్లా మాట్లాడే మతి భ్రమించిన వాళ్ళందరూ బయటకు వచ్చారు. పునర్జన్మని నమ్మటం మొదలు పెడితే ఇట్లాంటి వాళ్ళందరూ బయటకు వస్తారు, వచ్చారు కూడా.
అంటే వీరభోగ వసంతరాయల స్టోరీ పునర్జన్మని మనసులో పెట్టుకుని చైనాలో టిబెట్ పైన జరుగుతున్న దురాక్రమణ ఏదైతే ఉందో, కంటిన్యూస్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో, దాన్ని బయటపెట్టడానికి ఈ పాపని ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నాడు దలైలామా. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయినాక దలైలామా మాతో ఒక ఫౌండేషన్ పెట్టించాలి అని ఫోన్ చేశారండి. మాకు మాతో మాట్లాడారండి. ఈ పాప తల్లిని నమ్మట్లేదు, మాతో చేయమని చెప్పాడు ఆయన అని కొంతమంది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ పాపకి ఈ మహిమలు ఉన్నాయి అని చాలామంది ఫ్యాసినేట్ అయితే ఒక గొప్ప సింగర్, మన రాష్ట్రంలో తెలుగువారు అందరూ అడ్మైర్ చేసే ఒక గొప్ప సింగర్ గారి భార్య గారు ఈ పాపను తన ఇంట్లో పెట్టుకున్నారు. ఈ ప్రమోషన్ అంతా వీళ్ళందరి కోఆపరేషన్తో జరిగింది. అలా జరిగి ఇంతమంది పెద్దవాళ్ళ సహకారంతో అన్యాయంగా ఒక బిడ్డ లైఫ్ని స్పాయిల్ చేయడానికి స్కెచ్లు వేశారు వీళ్ళందరూ, తెలిసి కానీ తెలియక కానీ. సింగర్ బాలు గారి ఇంట్లో ఆ పాప ఎందుకున్నది, అంతకాలం ఎందుకున్నది అన్నది ఎవరు ప్రశ్న వేయలేదు. ఇట్స్ రాంగ్ కదా, చేశారు వీళ్ళందరూ. అలా నమ్మకం కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బట్ ద చైల్డ్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లాయిటెడ్. ఆ పాపని నంద్యాల తీసుకువెళ్తే అక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేశారు. క్యాంపెయిన్ స్టార్ట్ అయినాక ఇది తప్పు అని మేము రియలైజ్ అయ్యామని నాకు ఫోన్లు చేసి వివరాలు ఇచ్చి, ఆ తల్లి ఇలా మాట్లాడింది, అప్పుడు ఆ పాప ఇలా అన్నది, నువ్వు ఇలా చెప్పు అని చెప్పారు అని. తర్వాత ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి, అప్పటి వరకు పాపకి అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పిన జర్నలిస్టులే మాకు తెలుసు సార్, మేము చూసాము సార్ అని అన్నారు ఈ దుర్మార్గులు. అంటే అది అబద్ధం అని తెలిసి కూడా అది అలా పోర్ట్రే చేసిన వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. ఇంతమంది కలిసి ఒక 6 ఏళ్ల బిడ్డని ఎక్స్ప్లాయిట్ చేయడానికి దిగారండి. టీఆర్పీ రేటింగుల కోసము ల్యాండ్ మాఫియా దిగిందండి, గుడి కట్టాలని అనుకున్నారండి, ఆర్కియలాజికల్ సొసైటీ చేతిలో ఉన్న టెంపుల్ని కబ్జా చేయాలని చూశారండి, సొంత బిడ్డని మార్కెట్లో పెట్టిందండి ఆ తల్లి. చూడండి ఎంత చేశారు ఆధ్యాత్మికత పేరుతో. నా క్వశ్చన్ ఏంటంటే, 9 కోట్ల మంది తెలుగు వాళ్ళు అన్నారు కదండి, 17 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదండి, సగం మందికే టెలివిజన్ సెట్లు ఉంటాయి, వాటిలో 10వ వంతే చూస్తూ ఉంటే ఇళ్ళల్లో 1 కోటి మంది చూస్తున్నట్టు కదండి ఈ స్టోరీస్, వాళ్ళల్లో ఒక్కరికి కూడా చివుక్కుమని లేదా మనిషి చిన్న పాపని ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని, మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు ఈ పాప గుళ్ళో ఉంది ఏంటి అని అడగలేదా ఇల్లు? మీరు క్వశ్చన్ చేశారా మీడియా మిత్రుల్ని? ఎస్. ఏం చెప్పారు వాళ్ళు? ఓపెన్గా లైవ్ బ్రాడ్కాస్ట్లోనే అడిగాను, నువ్వే కదా చేసింది అని అన్న. గతుక్కుమంటారు, గతుక్కుమంటారు. ఎందుకనంటే వాళ్ళు చేసింది ఏంటో నాకు తెలుసు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి. మరలా మీ వాయిస్ వినిపించడానికి వాళ్ళు మిమ్మల్ని పిలవరేమో అన్న డౌట్ రాలేదా మీకు? ఐ డోంట్ కేర్. నా కోసం నా బొమ్మ చూసుకోవటానికా నేను అక్కడ క్యాంపెయిన్ చేసింది? నాకేంటండి అవసరం? నా పుస్తకాలు నేను చదువుకుంటాను, అందరితో పాటు క్రికెట్ మ్యాచ్ చూస్తాను, నా కొడుకుతోనూ నా భార్యతోనూ ఏదైనా ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తాను, నాకేం పని ఇది? ఐ డోంట్ డిజైర్ టు బీ ఆన్ టెలివిజన్ ఎవ్రీడే. నువ్వు రావద్దంటే నష్టపోయేది నేను కాదు. మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యూ డు నాట్ రిప్రజెంట్ యూ మేక్ ఇట్ వర్స్ ఫర్ సొసైటీ బికాజ్ యూ హ్యావ్ ఎక్స్ప్లాయిటెడ్. ఇప్పుడు భిన్నమైన వాయిసే కాదు ఇది, మానవ హక్కుల స్వరం. శాంభవిని బడిలోకి పంపించాలి అని జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చిన రోజు వీళ్ళెవరూ నాతో డిస్కషన్ పెట్టలేదు. పెట్టకపోగా ఓడిపోయిన శాంభవి కేసు మాట్లాడుతున్న లాయర్ గారిని కూర్చోబెట్టి మాట్లాడారు. ఇంతకంటే సిగ్గులేనితనం ఉండదు. తెలుగు మీడియా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పిల్లలకి మిరకులస్ పవర్స్ ఉన్నాయని అట్రిబ్యూట్ చేయటం అన్నది చట్టపరంగా నేరము అని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఒక జడ్జిమెంట్ వచ్చింది. అట్రిబ్యూటింగ్
non-existent miraculous powers to a child is denying the human rights of that child అని వచ్చింది. నా ఆర్గ్యుమెంట్స్ నుంచి డైరెక్ట్గా తీసుకున్న జడ్జిమెంట్ ఆర్డర్ అది. ఎప్పుడు జరగలేదు ప్రపంచంలో, ఎక్కడా జరగలేదు. అందరూ నన్ను అపోజ్ చేస్తూ మొదలుపెట్టిన వాళ్ళు అందరూ నాతో ఉన్నారు. జడ్జిమెంట్ వచ్చే టైం కల్లా 2 ఏళ్ళు పట్టింది ఇదంతా. టీవీ ఛానల్లో మటుకు ఓడిపోయిన వాళ్ళని, ఎవరైతే పిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేశారో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. ఎందుకంటే దుర్మార్గం ఉంటుందండి. అసలు సోషల్ కాన్షియన్స్ కానీ మనస్సాక్షి అన్నది కానీ జర్నలిస్ట్కి లేకపోతే ఇలాగే జరుగుతుంది. జనరల్గా ఇప్పుడు పేరెంట్స్ కానివ్వండి, ల్యాండ్ మాఫియా వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఆ శాంభవి విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరు ఏదో ఒక స్వార్థంతో చేశారని మనం అనుకోవచ్చు. స్వార్థంతోనే చేశారు, ఏదో ఆశించి ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్నట్టుగా. బట్ మీడియాకి సంబంధించి నిజాన్ని నిర్భయంగా చెప్తాం, ఎవరికి బెదరం జంకం ఇలా చెప్తూ ఉన్న వాళ్ళే ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. మీరే చెప్తున్నారు మీ మాటల్లో, నన్ను ఎవరూ పిలవలేదు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చో. సో మీడియాని లేకపోతే జర్నలిస్ట్లే ఈ విధంగా ఉండడం వల్ల ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, వాళ్ళు ప్రజల్లో ఎలాంటి నమ్మకాన్ని పుట్టిస్తున్నట్టు? చాలా తప్పుడు మెసేజ్ ఇస్తున్నట్టు అండి. అది దే ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ దేర్ రోల్ యాజ్ మెచ్యూర్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ సొసైటీ ఆఫ్ దిస్ కంట్రీ. దట్ ఈస్ నాకు చాలా క్లియర్ అండి ఈ విషయంలో. Whatever other business interests are, human rights lo compromise undakoddu. Simple as that. Oka channel varu piriste nenu inkokalni pampichanu, naakem akkada undalani ledhu. Inkoka channel varu piriste lawyer ni pilcharu, ekku tamasha chesthe case pedtanu nee meda ani lawyer ki cheppanu. Aa ledandi, aa uddesham kaadandi naadi ani cheppanu. అంటే నీ యాక్షన్స్కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని మనం కాషన్ చేస్తే కొంచెం ఒక స్టెప్ వెనక్కి వేస్తారు. ఎందుకు అనంటే దిస్ ఈజ్ అబౌట్ హ్యూమన్ వెల్ఫేర్ అన్నది మర్చిపోయారు కాబట్టి మనం గుర్తు చేస్తున్నాం. ఇవాళ టీఆర్పీ రేటింగ్ ఎంత, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు ఎట్లా వస్తాయి ఆలోచించుకుని ధన్ ధన ధన్ అని న్యూస్ అనౌన్స్ చేయటము ప్రోగ్రామ్ చేయటము చేస్తున్నాం. ఐఎమ్ అగెయిన్స్ట్ దిస్ దెబ్బలాట జర్నలిజం అండి. It has a more important social purpose. Okay. That needs to be implemented. And Banamati sambandhinchi kuda chaala rajakalu jarigayi. Meer daniki kuda mee questioning chesaru. So dani kosam em cheptaru? Banamati mana city ki daggarlone 100 kilometerlu 50 kilometerlu dooramlone మనుషుల్ని సజీవంగా దహనం చేయటం, రాళ్ళు పెట్టి కొట్టి చంపేయడం. మొన్నటికి మొన్న ఒక చిన్న పిల్లలు కూడా గుప్త నిధులు ఉన్నాయి, బలిస్తే అవి దొరుకుతాయి, లేకపోతే లోపల ఏమంటారు గనులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ కూడా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి చంపేసిన సందర్భాలు కూడా రీసెంట్గా మనం చూసాం. ఉన్నాయండి. సినిమాలు తీసేవాళ్ళు, మీడియాలో పనిచేసేవాళ్ళు, దే హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ అవర్ సొసైటీ. అంటే వాళ్ళు ఉన్నది అందుకే కాదు, అమంగ్స్ మెనీ థింగ్స్ దిస్ ఈజ్ వన్ థింగ్ దే కెన్ డూ. దయ్యాల మీదే సినిమా తీస్తాను అని, తర్వాత పోస్టర్లో లేకపోతే దయ్యం లేదని నిరూపిస్తావా అని ఛాలెంజ్లు ఇచ్చి, నాస్తికుడైన రామ్ గోపాల్ వర్మ లాంటి వారు, దే ఆర్ లూజింగ్ ఎన్ ఆపర్చునిటీ టు హెల్ప్ సొసైటీ. దానికి నాదేం బాధ్యత అంటే మనం ఏం చేయలేం. ఎందుకు అనంటే వాళ్ళే నీ సినిమా చూడాలని కూడా కోరుకుంటున్నావు కదా, వాళ్ళ మంచి కూడా ఆలోచించు అన్న ఒక మారల్ అపీల్, అంతకంటే ఏమీ లేదు. మీడియా కూడా నా దృష్టిలో తెలుగు టీవీకి దయ్యం పట్టింది, అందుకే పొద్దున్నుంచి రాత్రి దాకా దయ్యాల స్టోరీసే వేస్తూ ఉంటారు. 23 నిమిషాల ప్రోగ్రాము, 22 నిమిషాల ప్రోగ్రాము అయితే 21వ నిమిషం దాకా దయ్యాల గురించే చూపించి, ఆ 22వ నిమిషంలో నాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి లేదు అని చెప్పిచ్చేసి మేము మంచి వాళ్ళమే అని వాళ్ళు అనుకోవటానికి, అంతకు మించి దే ఆర్ డూయింగ్ నథింగ్ యూస్ఫుల్. దీస్ హ్యావ్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్. కల్చర్ ఈజ్ డిసైడెడ్ బై మెనీ థింగ్స్. ఇది ఒక్కటే కల్చర్ కాదు, బట్ దిస్ ఈజ్ ఎ మేజర్ ఇన్పుట్ ఇన్ టు కల్చర్. చదువులేని దేశం 60% మందికే చదవచ్చు, అది కూడా ప్రభుత్వం యొక్క నిర్వచనం ప్రకారం మన సంతకం పెట్టడం వస్తే మనకి అక్షరాస్యత ఉన్నట్టు. ఆ లో స్టాండర్డ్స్లో
పేపర్లు ఎంతమంది చదువుతున్నారు ఈజ్ అ రియల్ ఇండికేషన్ మనకి వాట్ ఈజ్ ద లిటరసీ రేట్ అని. ఏమీ చదవని వారికి చదువు వచ్చే ఉపయోగం ఏంటి? సో దోస్ ఆర్ ద పీపుల్ వీ మస్ట్ కౌంట్. ఇట్స్ అ వెరీ స్మాల్ నంబర్. అటువంటి వారికి రీచ్ అవుతున్నది టెలివిజన్. సో టెలివిజన్ ఈజ్ అ మ్యాసివ్ రీచ్ అండ్ ఆపర్చునిటీ టు పీపుల్స్ హోమ్స్, బెడ్రూమ్స్, లివింగ్ రూమ్స్. కొన్ని విషయాలు చెప్పచ్చు. మిగతా ఏమైనా చేసుకోండి, నష్టం జరగకుండా సమ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్, క్రిటికల్ థింకింగ్ అన్న స్పృహ చాలా తక్కువగా ఉంది. అండ్ మీరు రాజమౌళి గారి విషయంలో కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. జనరల్గా నేను హేతువాదిని అని చెప్పారు. బాహుబలి సినిమా అంటే భారతీయ చలనచిత్రాన్ని ఏ రేంజ్లో తీసుకెళ్లారో అందరికీ తెలిసిందే, రైట్? ఆయన తర్వాత దేవాలయాలకు వెళ్ళారు అని అన్నారు. మీరు క్వశ్చన్ చేశారు, ఏంటది? దేవాలయాలకు వెళ్ళినందుకు చేయలేదండి, తను నాస్తికుడు అని చెప్పుకున్నందుకు చేసి. అంటే తర్వాత చేంజ్ అయి ఉండొచ్చు కదా, చేంజ్ అవ్వకూడదు. అవకాశం లేదండి, మూడు రోజుల్లో లేదు. అంటే నైట్కి నైట్కి దేవుడు ఏమన్నా వచ్చి మాట్లాడున్నారేమో, చేంజ్ ఏదైనా అనుకో. నిజంగా నైట్లో దేవుడు వచ్చి మాట్లాడితే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారండి. ఓకే, పెట్టి నాకు రాత్రి దేవుడు కనిపించాడు అని చెప్తారు. అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాతే దేవాలయాలకు వెళ్ళాలంటారా మీరు? అంటే ఆయన తరపున వకాలతో పుచ్చుకుని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి నవ్వుకోవచ్చు. కానీ జరిగింది ఏమిటి అని అంటే, ఆయన ఎవరో ఇంటర్వ్యూ చేశారు, మీరు దేవుణ్ణి నమ్ముతారా, ఆర్ యు ఎన్ ఎథీస్ట్? అంటే ఎస్, ఐ ఎన్ ఎథీస్ట్ అన్నారు. అండ్ ఐ బిలీవ్ హీస్ ఎన్ ఎథీస్ట్, దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. ఓకే, అండ్ దట్ ఈస్ ఫైన్. And even if he said, I am a Hindu, I have no problems. If he said, I am a proud Hindu, I have no problems. Evari namakalu vallai. Okay. Kaakapothe dictionary em cheptundante, nastikudu ante devudu ledu ani namme vaanni, devudu ledu ani aa nirnayaniki vachina vyaktini nastikudu antaru ani cheptundi. Ee dictionary aina. Daniki rendo meaning ledu. Mari ee maata anna moodo roju ఆయన చొక్కా ఇప్పేసి అది తుండు తుండునో ఏదో అంటారు దాన్ని, శాలువాను కప్పుకుని ఒక బ్రాహ్మణుడితో అంటే పూజారితో లాంఛనాలన్నీ పొందుతూ ఆయన వెళ్ళాడనమాట టెంపుల్కి. ఇదన్నా చేయండి, అదన్నా చేయండి, రెండూ చేసి నేను నాస్తికుడు అనద్దు. ఎందుకు అనద్దు? నేను నాస్తికుడిని కాబట్టి మీరు అనద్దు. ఎందుకనంటే డిక్షనరీలో నాస్తికులు అంటే ఏమిటో దాని ప్రకారం బతుకుతున్న వాళ్ళు మేము చాలామంది ఉన్నాం. నిజానికి 100 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రపంచంలో మతం లేకుండా బతికే వాళ్ళు ఉన్నారు. మీరు దాంట్లో కాదు కాబట్టి ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని, నేను సిక్ అంటే మీరు ఒప్పుకోరు కదా. సిక్కు కావాల్సిన టర్బన్ కానీ ఆ కత్తి కానీ చేతికున్న కడియం కానీ ఏమీ లేవు కాబట్టి అట్లెట్లా అంటావు నువ్వు సిక్ అని అడుగుతారు. నేనేమంటున్నానంటే మీరు నాస్తికులు అని అన్నాక అన్న మూడో రోజుకే మీరు అక్కడికి వెళ్తే నాస్తికులందరూ ఇట్లాగే చేస్తారు, ఒక మాట చెప్తారు ఇంకో పని చేస్తారు, వీళ్ళని నమ్మద్దు అని అంటారు. రాంగ్ ఇండికేషన్ పెడుతుంది అని అంటారు. కమ్యూనిస్ట్ నారాయణ్ గారు ఉన్నారు. కమ్యూనిజం బేసిక్ ప్రిమైస్ ఏంటి? ఈ విశ్వం అంతా భౌతికం అని, అంటే ఇట్ ఈస్ ఫిజికల్ అని. డైలెక్టికల్ మెటీరియలిజం, భౌతికవాదం. నాకు డైలెక్టికల్ మెటీరియలిజం అంటే ఫ్యాసినేషన్ ఏమి లేదండి. మీరు నమ్ముతున్నారు అది. కమ్యూనిస్టులు నాస్తికులు, కార్ల్ మార్క్స్ నాస్తికుడు, మతం అంతా కూడా గంజాయి లాంటిది అని చెప్పాడు ఆయన కదా. నువ్వు అది కాదని అనలేదు కదా. మరి తెల్లవారుజామున సడన్గా ఒకరోజు తిరుపతిలో ప్రత్యక్షమయ్యి విఐపీ క్యూలో నుంచుని దేవుడి దర్శనం చేసుకున్నప్పుడు కమ్యూనిస్టులు అందరూ ఎంత ఇబ్బంది పడి ఉండాలి? ఏంటిది పోనీ అందరిలాగానే పెద్ద క్యూలో నుంచి వెళ్ళారా అంటే కాదే, మళ్ళీ విఐపీ క్యూలో నుంచి వెళ్ళే అంటే యు ఆర్ ఫర్ ప్రివిలేజెస్ ఇన్ రిలీజియన్, యు బిలీవ్ ఇన్ అ గాడ్, హౌ ఆర్ యు ఏ కమ్యూనిస్ట్? ఇన్ వాట్ వే కమ్యూనిజం అంటే, ఈజ్ ఇట్ ఓన్లీ ఎ పొలిటికల్ ఫిలాసఫీ? మీరు ఒక పార్టీ పెట్టుకుని రాజకీయంగా మీరు ఎన్నికల్లో ఉంటున్నారు కాబట్టి అది రాజకీయ సిద్ధాంతం అనుకుంటున్నారా? కమ్యూనిజం అంటే కమ్యూనిజంకి ఒక తాత్విక పునాది ఉన్నది. ఆ దార్శనికతని మీరు అప్రిషియేట్ చేయకపోతే, అర్థం చేసుకోకపోతే యూఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్, యూఆర్ ఓన్లీ ఎ పొలిటికల్ యాజిటేషనిస్ట్. మీకు ఈ విశ్వం భౌతికంగా ఉంది అని తెలియకపోతే మీరు ఆధునిక మనుషులే కాదు. అలాంటిది కమ్యూనిస్ట్ అని చెప్పుకుని
అది కూడా ఆ పార్టీలో టాప్ లెవెల్లో ఉండి మీరు చేయటం నాకు అభ్యంతరకరం. ఎందుకు? మార్క్స్ అనే వ్యక్తి, ఆయన కూడా మానవవాది, ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని రాసిన పుస్తకానికి ముందు హ్యూమనిస్ట్ మేనిఫెస్టో అని పేరు పెట్టాడు. పేరు బాగాలేదని తీసేసి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పెట్టాడు, భావాలు మార్చలేదు. మార్క్స్ గారితో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది ఏంటంటే ఆయన ఈ ఫిలసాఫికల్ ప్రిమైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆర్థికత ఎకనామిక్ ఫ్యాక్టర్స్కి ఆయన ప్రైమసీ ఇస్తే భావాలకి ప్రైమసీ ఇస్తారు మాలాంటి వారు. సో అక్కడ ఫిలసాఫికల్ డిజగ్రిమెంట్ ఉంది. ఆయన డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రాలిటేరియట్ అన్నాడు. డిక్టేటర్షిప్ే తప్పయ్యా అంటే నువ్వు ప్రాలిటేరియట్కి డిక్టేటర్షిప్ ఇస్తే ఎట్లా అని అడుగుతాము. ద స్టేట్ విల్ డిసపియర్ అంటే ఎట్లా అవుతుందబ్బా చెప్పు అని అడుగుతాము. బట్ మార్క్స్ వాజ్ ఎ గ్రేట్ అనలిస్ట్ థింకర్. హీ మే బి రాంగ్, బట్ హీ వాజ్ గ్రేట్. అట్లాంటి వ్యక్తి పేరు చెప్పుకుంటూ ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు ఆ ఫిలాసఫీని ఆధారంగా చేసుకుని ఉన్నామన్నప్పుడు ఆ మాత్రపు ఇంటెలెక్చువల్ ఆనెస్టీ ఉండాలి. మీరు క్వశ్చన్ చేసినప్పుడు రాజమౌళి గారి దగ్గర నుంచి ఏదైనా ఆన్సర్ వచ్చిందా మీకు? వాళ్ళు చాలా పెద్దవాళ్ళండి, మనం అడిగిన ప్రశ్న వాళ్ళ దాకా వెళ్తుందో లేదో కూడా నాకు తెలీదు. వెళితే మటుకు ఆయనకు సమాధానం చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. పైగా వారు ఆయన రామ్ గోపాల్ వర్మ, ఇంకొక గంగరాజు గారని వారి పేరు చెప్పారు నాకు. వీరు దే ఆర్ ఆర్డెంట్ ఫ్యాన్స్ ఆర్ డెవటీస్ ఆర్ డెవటీస్ తప్పేమో ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ సంబడీ లైక్ అయన్ ర్యాండ్. నేను అయన్ ర్యాండ్ని బాగా ఫాలో అవుతాను, నేను నాస్తికుడిని అన్నాక గుడికి వెళ్ళకూడదు, గుడికి వెళ్ళండి, ఈ మళ్ళీ నేను ఈ ఫిలాసఫీని నమ్ముతానని చెప్పద్దు. సో మై అబ్జెక్షన్ వాజ్ ఫర్ క్రియేటింగ్ దిస్ కన్ఫ్యూజన్. ఇప్పుడు నేను మార్కెట్లో, మార్కెట్ అంటే ఐడియాస్ మార్కెట్లో పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే బాగానే చెప్తున్నావు లేవయ్, మా ఊళ్ళో కమ్యూనిస్టులు వాసు చూసి ఇల్లు కట్టుకున్నారు తెలుసా అంటారు. అది బద్నాం అయిపోయినట్టే కదా, బద్నాం చేస్తున్నారు కదా. అట్లాంటి వాళ్ళు లేరని కాదు, ఉండుంటారు కానీ వీళ్ళన్నంతమంది కాదు. టాప్ లీడరే ఇలా చేసేటప్పటికీ ఆయన గాంధీ గారు పుట్టినరోజు చికెన్ తింటే నాకేం అభ్యంతరం లేదు. దట్ ఈజ్ అ మీనింగ్లెస్ ప్రొహిబిషన్ ఆఫ్ చికెన్. రోజు తింటూ ఆ రోజు తినకూడదు, అది కూడా గాంధీ గారి పేరుతో తినకూడదు, ఈజ్ అ మీనింగ్లెస్ సెంటిమెంటల్ థింగ్. బట్ దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు రాజమౌళి గారు ఇలా చేస్తారు, ఇవన్నీ మనం పక్కన పెడితే ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు సైన్స్నే నమ్ముతారు, రైట్? ఒక రెండు ఇన్సిడెంట్స్ మీ ముందు పెడతాను. ఓకే, ఏలియన్స్ ఉన్నాయి, ఫ్లయింగ్ సోర్సెస్ ఉన్నాయి అని అమెరికాలో చాలామంది నమ్ముతూ ఉంటారు, రైట్? కొంతమంది అసలు లేవు అని చెప్తూ ఉంటారు. సైంటిస్ట్ స్టీవెన్ హాకింగ్ గారు, ఏలియన్స్ ఉండి ఉండొచ్చు, వాటి జోలికి వెళ్ళొద్దు, వాటి ప్రయోగాలు చేయొద్దు, చేస్తే మేబీ అవి మనుషుల కన్నా బలంగా ఉంటే మనల్ని అటాక్ చేస్తాయని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎట్లా చూసుకోవాలి, సైంటిస్ట్లే ఇలా చేస్తూ ఉంటారు. ఇక ఒక రెండో విషయం, ఇస్రో అనేది ఇప్పుడు భారతదేశం ఎంత అచీవ్మెంట్ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి వాళ్ళు రాకెట్ ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు వాటి నమూనాలను తీసుకెళ్ళి, పిఎస్ఎల్వి నమూనాస్ తీసుకెళ్ళి తిరుపతిలో వెంకన్న దేవుడు పాదాల ముందు పెట్టి పూజలు చేసి దాన్ని రాకెట్ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలకి ఏమని చెప్తున్నారు వీళ్ళు? అంటే దేవుడు బట్టే సైన్స్ వెళుతుందని చెప్తున్నారా? ఎలాంటి ఇండికేషన్ ఇస్తుంది అని మనం అనుకోవాలి? మొదటిది ఏలియన్స్ విషయం అండి. ఇప్పుడు ఒకప్పుడు ఏమనుకున్నామంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ కేంద్రం భూమి అని, ఈ భూమి చుట్టూనే సూర్యుడు తిరుగుతాడు, నక్షత్రాలు తిరుగుతాయి అని మనం ఒక ఒక మోడల్ ఆఫ్ ది యూనివర్స్ తయారు చేసుకున్నాం. ఎస్, దిస్ హెస్ బీన్ ద కేస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. భారతదేశంలోనూ, గ్రీక్ సివిలైజేషన్లోనూ అలా కాదు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అన్న భావనలు, అంటే స్ట్రాంగ్ థియరీ అని అనలేం కానీ అటువంటి హింట్స్ ఐడియాస్ ఉన్న గొప్ప తాత్వికులు, అప్పటి శాస్త్రవేత్తలు, విజ్ఞాన శాస్త్రవేత్తలు ఉన్నారు. బట్ ప్రజాబాహుళ్యం మటుకు భూమినే కేంద్రం అని నమ్మారు. ఇవాళ మనకేం తెలుసు ఈ విశ్వం గురించి అనంటే, అసలు ఈ సూర్యుడు కూడా ఈ విశ్వానికి కేంద్రం కాదు. కోపర్నికస్ కూడా, గెలీలియో కూడా ఈ విశ్వానికి కేంద్రం సూర్యుడు అని అనుకున్నారు. అంటే వాళ్ళ టెలిస్కోప్ అంతే చూసింది. కోపర్నికస్కి అయితే టెలిస్కోప్ కూడా లేదు.
వాళ్ళకి అంతకంటే కనపడలేదు. ఏమీ కనపడని టెలిస్కోప్ కూడా లేని గొప్ప దార్శనికుడైన బ్రూనో గారికి తెలిసింది ఈ విశ్వం అనంతం అని. మల్టిపుల్ యూనివర్సెస్ ఉండొచ్చు అని చెప్పారు ఆయన చంపేశారు చర్చ్ వాళ్ళు. గెలీలో చెప్పింది కొంతవరకే కరెక్టు, విశ్వానికి కేంద్రం మన సూర్యుడు కాదు, మనకు పాలపొంతుంది అంటే గ్యాలక్సీ, మన గ్యాలక్సీని మనం పాలపొంతా అంటున్నాం. ఈ గ్యాలక్సీలో కూడా సూర్యుడు పెద్ద సూర్యుడేం కాదు, పెద్ద నక్షత్రం ఏం కాదు, ఒక సైడున ఉన్న ఒక మధ్య మిడిల్ సైజ్డ్ స్టార్ అని. సో అంత పెద్ద సీనేం లేదు మన సూర్యుడికి అని మనకు అర్థమైంది. ఇంకా ఏమి ఉన్నాయి అనంటే కొన్ని కోట్ల నక్షత్రాలు ఈ పాలపుంతలో ఉన్నాయి అని తేలింది. ఇట్లాంటివి కోట్ల కోట్ల లక్షల కోట్ల పాలపుంతలు ఉన్నాయి ఈ విశ్వంలో అని తేలింది. గ్రహాల గురించి మాట్లాడలేదండి, నక్షత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం తన చుట్టూ కొన్ని వందల పదుల రెండు మూడు గ్రహాలను తిప్పుకుంటూ ఉన్నాయి. అంటే వీఆర్ టాకింగ్ ఇన్ నంబర్స్ వి కాంట్ ఇమాజిన్. ఎన్ని గ్రహాలు ఉన్నాయి అనంటే మనకి లెక్కకు అందనన్ని గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ లైఫ్ ఈజ్ అన్ యాక్సిడెంట్, అటువంటి యాక్సిడెంటు ఈ గ్రహాల్లో ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. లాటరీ ఒక్కడికే తగులుతుందా అన్నది డిస్కషన్ స్టాటిస్టికల్గా. బికాజ్ వీఆర్ నాట్ యునిక్, బికాజ్ దీస్ కండిషన్స్ ఆర్ లైక్లీ టు బీ దేర్ ఎల్స్వేర్, అక్కడ కూడా జరిగి ఉండొచ్చు అన్నది స్పెక్యులేషన్ నెంబర్ వన్. బహుశా ఇటువంటిది ఆల్రెడీ ఇంకెక్కడో ఉండుండి ఏ ఉల్కాపాతం ద్వారానో ఏ ఆస్టరాయిడ్ మీద నుండో ఆ లైఫ్ సీడింగ్ ఈ భూమి మీద జరిగింది అన్నది ఇంకొక థియరీ. ఇవి ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్ కాదండి, దీస్ ఆర్ స్పెక్యులేషన్స్. ఈ కాంటెక్స్ట్లో హాకింగ్ గారు అన్నదానికి ఇట్ మేక్స్ సెన్స్. ఏమిటి అనంటే యూరప్ నుంచి నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి వలసవాదం కొలోనియలిజం పేరుతో చాలామంది వెళ్ళారు, ముఖ్యంగా నావికులు వెళ్ళారు. వీళ్ళు రకరకాల జబ్బులతో వెళ్ళారు, ముఖ్యంగా సిఫిలిస్. ఈ ఓడల్లో తిరిగే వాళ్ళందరికీ సిఫిలిస్ ఉంటుంది. వీళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి అంటగట్టారు. యూరప్లో సెక్షువల్ ఫ్రీ మూవ్మెంట్ ఎంతకాలం ఉండిందంటే మనుషులకు ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ వచ్చింది సిఫిలిస్ నుంచి. పాపం నార్త్ అమెరికన్ సౌత్ అమెరికన్ ట్రైబ్స్కి అది లేదు. ఆ కారణంగా పదుల లక్షల్లో అక్కడ చనిపోయారు ఇన్ఫెక్షన్ కారణంగా. నాట్ ఓన్లీ సిఫిలిస్, మెనీ అదర్ కమ్యూనికబుల్ డిసీజెస్. స్పానిష్ ఫ్లూ వచ్చిందండి. స్పానిష్ ఫ్లూ 1900s బిగినింగ్లో వచ్చింది, స్పెయిన్లో స్టార్ట్ అయింది. ప్రపంచవ్యాప్త ఫ్లూ అండి, జలుబు దగ్గు జ్వరం అంతేనండి, మనందరికి వచ్చేదే. మొత్తంగా 5 కోట్ల మంది చచ్చిపోయారు ఇమ్యూనిటీ లేక. అట్లాంటిది ఈ భూమి మీదనే పుట్టని ఒక ఆర్గానిజము భూమి మీదకు వస్తే మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఏమిటి, అలాగే ఆ లైఫ్ ఎవల్యూషనరీ పొజిషన్ ఏమిటి, అది వైరసా బ్యాక్టీరియానా మనకంటే డెవలప్ అయిన ఒక పవర్ఫుల్ ఆర్గానిజమా తెలీదు మనకి. హాకింగ్ గారు ఏంటంటే ఆయన కొంచెం చిలిపి, టైంపాస్కి అందరినీ పిలిచి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు ఆయన. ఒక్కొక్కసారి టైంపాస్ కాదు, ఆయన పుస్తకం రిలీజ్ అయ్యే ముందు ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు. ఈ చేష్టలు కొంతమందిమి అయితే ఐడెంటిఫై చేశాం. వీ విల్ నెవర్ నో ద మైండ్ ఆఫ్ గాడ్ అంటాడు, లేదు వీ విల్ నో ద మైండ్ ఆఫ్ గాడ్ అంటాడు. వారంలో పుస్తకం రిలీజ్, హాకింగ్ గారు ఏం చెప్పారని పుస్తకం అందరు కొంటారు. నేను నాస్తికుడినే అని చెప్పేస్తాడు, ఒక వారంలో పుస్తకం వస్తుంది. ఈజ్ ఎ జీనియస్ ఆల్సో ఫర్ మార్కెటింగ్. ఆ గొప్ప మైండ్లో వచ్చిన కాషన్ మట్టుకు నిజం, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అంటే ఏలియన్స్ ఉన్నాయంటారు మీరు? తెలీదు, తెలీదనే చెప్పగలను. ఉండే అవకాశం లేకుండా లేదు, ఉండి ఉండొచ్చు, పాసిబుల్. ఏ లెవెల్లో ఏ స్టేజ్లో అన్నది వీ కెన్ నెవర్ నో. ఓకే, అది కార్బన్ బేస్డ్ లైఫో కాదో కూడా మనకు తెలియదు. మన లైఫ్ ఈజ్ కార్బన్ బేస్డ్, మన ఆర్గానిక్ లైఫ్ ఏదైతే ఉందో భూమి మీద ఇట్ ఈస్ కార్బన్ బేస్డ్. మనం అందరం అనుకుంటాము ఆక్సిజన్ కావాలి ప్రాణులకి అని,
ఎంతమందికి తెలుసు ఇవాళ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుందని మనం గగ్గోలు పెడుతున్నాం కదా. ఒరిజినల్గా కార్బన్ డైఆక్సైడే ఉండేది ఈ భూమి మీద. ఆక్సిజన్ ఇస్ పొల్యూషన్ అండి. ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఆక్సిజన్ రిలీజ్ చేసిన కారణంగా, ఆ పొల్యూటెంట్ ఇక్కడ ఉన్న కారణంగా మనలాంటి జీవులు పుట్టినాయి, ఆక్సిజన్ వాడుకునే జీవులు. అంతకుముందు ఎవ్రీథింగ్ వాజ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ బేస్డ్ లైఫ్ ఈజ్ పాసిబుల్. ఆక్సిజనే కావాలని అవసరం లేదు. కార్బన్ డైఆక్సైడ్ మీద బతికే ఉన్నాయి, నైట్రోజన్ మీద బతికే ఉన్నాయి, అమోనియా మీద బతికే ఉన్నాయి. సూర్యకాంతి అవసరం లేకుండా సముద్రంలో 10 కిలోమీటర్ల డెప్త్లో మరీనా ట్రెంచ్లో, ఇప్పుడు ఇఫ్ యు గో అ ఫ్యూ కిలోమీటర్స్ ఇన్ టు ద వాటర్, డీప్ ఇన్ టు ద వాటర్, లైట్ అన్నది లేదు. అట్లాంటిది ఫుల్ 10 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అంతటి గాఢాంధకారంలో ఆల్గే లాంటివి బతికున్నాయి. వేర్ ఆర్ దే గెటింగ్ దేర్ ఎనర్జీ ఫ్రమ్? కొన్నేమో వేడి నీటి నుండి, ఓకే, కొన్నేమో అమోనియా నుండి, డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. మన భూమి మీదనే ఇంత వెరైటీ ఆఫ్ లైఫ్ డిపెండింగ్ ఆన్ సో మెనీ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని అన్నప్పుడు ఆక్సిజన్ ఎందుకు కావాలండి? ఆక్సిజన్ తీసుకుంటే ఆ ఆక్సిజన్తో మనం స్టార్చ్ నుంచి, కార్బోహైడ్రేట్ నుంచి ఎనర్జీ రిలీజ్ చేసుకోవటానికి. ఎనర్జీ రిలీజ్ చేయడానికి ఆక్సిజన్ అక్కర్లేదు, కార్బన్ డైఆక్సైడ్ కూడా పనికొస్తుంది. మొక్కలను అడగండి, చెప్తాయి. అలాగే మీరు వెన్ యూ గో డీప్ ఇన్ టు ద ఓషన్ దెర్ ఆర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఇటువంటి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ పాసిబుల్ ఇన్ అదర్ ప్లేసెస్, కానీ గంటాపదంగా చెప్పలేము. ఇక ఈ విషయం గురించి ఏం చెప్తారు? మన సైంటిస్టులు నమూనాలు పట్టుకెళ్ళి శ్రీవారి పాదాల ముందు పెడుతున్నారు, ఏం చెప్తున్నారు జనం? వాళ్ళు మెసేజ్ ఏమి ఇస్తున్నారు అని అంటే కాన్షియస్గా ఏమి ఇస్తున్నారని నేను అనుకోవట్లేదు. వాళ్ళు పాపం కష్టపడ్డారు. వాళ్ళు సంవత్సరం పాటు 1,000 మంది కలిసి ఒక శాటిలైట్ని తయారు చేశారు. ఇది వెళ్తుందో వెళ్ళదో అన్న ఒక సెల్ఫ్ డౌట్. సైన్స్ స్ఫూర్తి సరిగ్గా లేని కారణంగా దేవుడి దగ్గరికి వెళ్ళి పెడితే మంచిది అని అనుకుంటున్నారు. భారతదేశంలో మొట్టమొదటి స్పేస్ సైంటిస్టులు చేయలేదు. మనం అందరినీ అనకూడదండి. ఇటీవల కాలంలో మాధవన్ నాయర్ గారు కావచ్చు, రాధాకృష్ణ మేనన్ కావచ్చు, వీళ్ళు చేస్తున్నది. నాట్ బిఫోర్ దెమ్. నిజానికి మన ఎర్లీ స్పేస్ సైంటిస్ట్ అందరూ కూడా సైన్స్ని నమ్మిన వాళ్ళు. నిజానికి వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు, బట్ సైన్స్ని నమ్మిన వాళ్ళు. చూడండి, చైనా ఉంది, అదైతే నాస్తిక దేశం. అసలు దేశాలకి మతం ఉండకూడదు, నాస్తికత్వం ఉండకూడదు, కానీ అది నాస్తిక దేశం. వాళ్ళు ఎలా పంపించారు? దేవుణ్ణి తిట్టి పంపించారా? దైవ దూషణ చేసి పంపించారా? ఇక్కడంటే దేవుణ్ణి పొగిడి పంపించారు? లేదు, ఏమీ చేయకుండా పంపించారు. ఫ్రాన్స్ ఉన్నది, ఫ్రాన్స్ అనే దేశానికి మతము లేదు, దేవుడు లేడు, నాస్తికత్వము లేదు, ఇట్స్ ఎ సెక్యులర్ కంట్రీ. వాళ్ళు పంపిస్తున్నారు, పూజలు చేయట్లేదు, వెళ్తుంది. సో నా ఛాలెంజ్ ఏంటంటే, చేయండి పూజలు, రాకెట్లో ఫ్యూయల్ వేయద్దు, అప్పుడు వెళ్తుందేమో చూడండి. అప్పుడు పూజ కారణంగా ఎగిరింది అని నమ్మచ్చు. ఓకే, వేరియబుల్స్ని మారుస్తూ ఉంటే అప్పుడు ఏది నిజంగా గాల్లోకి పంపించిందో తెలుస్తుంది. సైన్స్ పంపిస్తుందా, సంస్కృతం పంపిస్తుందా, అప్పుడు తెలుస్తుంది మనకి. బట్ పర్సనల్ వీక్నెసెస్ అని నేను అనుకుంటున్నాను. దెర్ ఈజ్ అనదర్ థింగ్ అండి, వీళ్ళందరూ కూడా దే ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మనకి స్పేస్ సైన్స్ అన్నది ప్రైవేటీకరణ జరగలేదు. దే ఆర్ ఆల్ పేడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫ్రమ్ ద టాప్ మోస్ట్ ఆఫీషియల్ టు ద లోవర్ మోస్ట్, దే ఆర్ ఆల్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషన్. అది ఒక లౌకిక రాజ్యాంగం కాబట్టి వాళ్ళ వర్క్ డ్యూటీస్ చేసుకుంటున్నప్పుడు మతాన్ని తీసుకురావద్దు అన్నది ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇస్రోలో ఉద్యోగులందరూ హిందువులేనా? ఆ హిందువులందరూ ఈ దేవుడికి పూజ చేసే హిందువులేనా? అందరు హిందువులు ఒకే దేవుడికి చేయరు కదా. సో మీకు అంకాలమ్మ నచ్చితేనో, మీకు ఇంకొక స్వామివారు నచ్చితేనో వారికి పూజ చేస్తున్నారు. ఈ దుకాణానికి మీరు బాస్ అనే కదా, మీరు అందరినీ కొట్టుకెళ్తున్నారు. ఇంకొక ఆయన వస్తాడు, ఆయనకు ఇంకొక దేవుడు, ఈ మతంలోనే ఇంకొక దేవుడు ఇష్టం, ఆయన అక్కడికి వెళ్తాడు. ఇది రాంగ్. ఓకే, మీరు ఇంకొకటి, సెల్ఫీ విత్ గోస్ట్, డైన్ విత్ దయ్యం, డెవిల్ ఆర్ దయ్యం, ఏంటది అంటే, హేతువాదులు, మానవవాదులు
రైట్ఫుల్లీ కోపంగా ఉంటారు ఎప్పుడైనా మూఢనమ్మకాలను చూస్తే. కానీ ఎవరికో ఒక మూఢనమ్మకం ఉన్నప్పుడు అది అబద్ధం అని నమ్మట్లా వాళ్ళు, అది నిజమని నమ్ముతున్నారు. అది ఎందుకు నిజం కాదో చెప్పడం వరకే మన బాధ్యత, తర్వాత నిర్ణయం వాళ్ళది. అది నిజం ఎందుకు కాదు చెప్పేవాళ్ళు లేరు ఇవాళ, అందుకనే మూఢనమ్మకాలు ఎక్కువ ఎక్కువ అయిపోతున్నాయి. సో నా ప్రపోజల్ ఏమిటి అని అంటే, ఆ ఊళ్ళో దయ్యం ఉంది అని అంటున్నారు. అనటమే కాదు, 200 మందో ఏంటో ఉంటున్న ఊళ్ళో దాదాపు 100 మంది మగవాళ్ళు పారిపోయారు ఊళ్ళో నుంచి. మగవాళ్ళు పారిపోయారు. ఎందుకు పారిపోయారు? దయ్యం ఆడదయ్యం కాబట్టి. అదేంటండి, దయ్యాలన్నీ ఆడదయ్యాలు ఎందుకు ఉంటాయి? మగదయ్యాల గురించి ఎప్పుడు ఇనమే, చాలా రేర్. దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్. మనకు హాని చేసేవి ఆడవి అన్నది ఒక సోషల్ కల్చరల్ బ్యాక్వర్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫీమేల్ జెండర్. సో దట్ ఈస్ ఆల్సో దేర్. కానీ కనిపించింది అంటున్నారు కదా, ఈ దయ్యాలు మగవాళ్ళని చంపేస్తున్నాయనే కదా వీళ్ళు పారిపోయింది. నా పాయింట్ ఏంటంటే, ఇది పీస్ టైం, శాంతియుతంగా బతుకుతున్నాము. ఎక్కడా క్షామం లేదు, ఎక్కడా వ్యాధి లేదు, కలరా వచ్చింది పారిపోయారంటానికి లేదు. ఈ దేశంలో అందరికీ ఇల్లు ఉండటమే చాలా గొప్ప విషయం. అట్లాంటిది ఈ బీద గ్రామంలో ఓ 200 మంది రోజు వాళ్ళ ఇళ్లలో పడుకుంటున్నారు. అటువంటి వారు భార్యల్ని పిల్లల్ని వదిలేసి నిరాశ్రయులు అయిపోయారు. అంటే కెన్ యూ ఇమాజిన్ దట్ సోషల్ క్రైసిస్, దట్ డిజాస్టర్ ఇన్ దట్ విలేజ్. ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఇంట్లోకి వచ్చి దాక్కుంటారు. అట్లాంటిది ఇంట్లో భయపడి బయటకు పారిపోతున్నారు. మన బాధ్యత ఏంటి? నీ ఇంట్లో నువ్వు ఉండు, ఉండగలవు అన్న ధైర్యం ఇవ్వటం. మరి నువ్వు దయ్యం కనిపించింది అంటున్నావు కదా, నీకు కనిపిస్తే నాకు కనపడాలి కదా, అందరికీ చూపిద్దాం దయ్యాన్ని, ఫోటో దిద్దాం పదా. ఒకటేమో టు మేక్ ఫన్ ఆఫ్ ది ఐడియా, రెండోదేమో టు మేక్ దెమ్ రియలైజ్ దట్ దే హ్యావ్ కమ్ టు దిస్ కన్క్లూజన్ ఇన్ ఎ వే దట్ ఈస్ నాట్ లాజికల్. సో ఊళ్ళోకి వెళ్ళాము. ఈ డిన్నర్ విత్ డెవిల్ లేడీ అంటున్నారు, ఆవిడతో ఫోటో దిగుతాము అంటున్నాము, భోజనానికి కూడా పిలవాలి కదా, ఫోటో దిగేసి పంపించేస్తామా ఏంటి, కాబట్టి భోజనానికి కూడా పిలుద్దామన్నాము. దయ్యం గారికి ఏ భాష వచ్చో కాబట్టి తెలుగులో, హిందీలో, ఉర్దూలో, ఇంగ్లీష్లో, ఫ్రెంచ్లో కూడా పిలిచాము రామ్మ అని. ఊళ్ళో జనాలందరికీనేమో భయంగానే ఉంది, ఈ రాత్రి మగవాళ్ళు ఉంటే చచ్చిపోతారు అని. రాత్రి పూట ఆ ఊళ్ళో గడపటానికి ధైర్యం ఉన్న వాళ్ళందరూ రావాలి అని నేను ఒక కాల్ ఇచ్చాను. ఫేస్బుక్లో ఐ హ్యావ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ఎ గ్రూప్. దట్ గ్రూప్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ మీ బట్ నాట్ స్టార్టెడ్ బై మీ. నేను టీవీలో మాట్లాడుతూ ఉండటం చూసి భగత్ చైతన్య అనే ఒక స్కూల్ కుర్రవాడు నా పేరుతో ఒక గ్రూప్ స్టార్ట్ చేశాడు. ఆయన చెప్తున్న మాటల్ని మనం డిస్కస్ చేయాలి అని. అది స్టార్ట్ అయిన 3 ఏళ్లకో 4 ఏళ్లకో నాకెవరో చెప్పారు నీ పేరుతో ఒక గ్రూప్ ఉంది అని. నేను అందరిలాగా అప్లై చేసుకుని జాయిన్ అయ్యాను. మీ పేరుతో ఉన్న గ్రూప్లో మీరే జాయిన్? నా గ్రూప్ కాదుగా, ఆయన స్టార్ట్ చేశారు. అది ఉన్నట్టు నాకు తెలియదు కదా. నేను ఫేస్బుక్లోకి రావటానికి కారణం నీ పేరుతో గ్రూప్ నడుస్తుంది, నువ్వు ఫేస్బుక్ బయట ఉండటం ఏంటి అంటే ఐ ఫెల్ట్ మారలీ రెస్పాన్స్, ఐ ఫెల్ట్ ఆనర్డ్ బట్ ఐ ఆల్సో ఫెల్ట్ మారలీ రెస్పాన్సిబుల్. అదేంటి, నేను టీవీలో వెళ్ళి ఎవరితోనో దెబ్బలాడితే అది చూసిన వ్యక్తి ఈ ఐడియాస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ మనం కలపాలి అని అనుకున్నారు అని ఆ నైతిక బాధ్యత అనుకుని నేను చేరాను. ఇప్పుడు దాంట్లోకి 26,000-27,000 మంది మెంబర్స్ ఉన్నారు. ఆ గ్రూప్లో నేను కాల్ ఇచ్చాను, ఎవరు వస్తారు నాతో అని. ఎక్కువ టైం ఇవ్వలేదు, నేను ఎల్లుండి వెళ్తున్నాను అని వాళ్ళు సాయంత్రం ఇచ్చాను. తాము చేస్తున్న పనులు పక్కన పెట్టేసి కనీసం 25 మంది కార్లు వేసుకుని వచ్చారు. ఈ 250 కిలోమీటర్లు వన్ వే ప్రయాణానికి మేమందరం వెళ్ళామండి అక్కడికి. మీ దుప్పటి మీరు తెచ్చుకోండి, మీ దిండు మీరు తెచ్చుకోండి, అక్కడ ఏముంటుందో తెలీదు, టార్చ్ లైట్లు తెచ్చుకోండి, అక్కడ ఎట్లా ఉంటుందో ఐడియా లేదు. సో వి వెంట్ దేర్. ఈ పిలుపు స్ప్రెడ్ ఎవ్రీవేర్.
ఇంకొక 100 మంది 150 మంది ఆ ఏరియా వాళ్ళు వచ్చి చేరారు. దే జాయిన్డ్ అస్. ఎట్ లాస్ట్ పిలిచారు దయ్యాన్ని. అక్కడ ఉన్నాము, అక్కడ గ్రామస్తులందరితో కూడా సైన్స్ విషయాలు చర్చించటము, అలాగే ఎవరైతే మిరకిల్స్ అని అంటూ ఉంటారో వారు దేన్నైతే మిరకిల్స్ అంటున్నారో అవి మిరకిల్స్ కాదు, కొన్ని సైన్స్ ట్రిక్లని లేదు కొన్ని సైన్స్ ప్రిన్సిపల్స్ ద్వారా దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని, ఇది అద్భుతం కాదని, ఇది సహజంగా జరిగే విషయమేనని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఆ గ్రామం ఈజ్ ఎ ముస్లిం విలేజ్, కాషోళ్ళు అంటారు, అంటే వడ్డెర పని చేసే ముస్లింలు, రాళ్ళు కొట్టే ముస్లింలు, వాళ్ళని కాషోళ్ళు అంటారు కాబట్టి అది కాశీగూడ. కాశీగూడలో అందరూ వారే ఉన్నారు. వారు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వటం, ఆ లోకల్ రిలీజియస్ లీడర్స్ మాతో మాట్లాడమని అంటాము. వాళ్ళని ఐన్యూస్ డైరెక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళని కన్విన్స్ చేసి వారు వచ్చారు. వారు ఓబీ వ్యాన్ తీసుకుని వచ్చారు. వీళ్ళందరూ వెళ్తున్నారు పిల్లలు, వెళ్దాం మనం, విల్ కవర్ ఇట్ అని. సి, దిస్ ఈజ్ మీడియాస్ రెస్పాన్సిబిలిటీ. అక్కడేదో జరుగుతుంది, అది స్టోరీ కూడా. దునియా మొత్తం ఎన్నో స్టోరీస్ ఉన్నాయండి, తెలివైన జర్నలిస్ట్కి అసలు స్టోరీ ఏంటో అర్థమవుతుంది. లేకపోతే భార్యాభర్తలు కొట్టుకున్నది కూడా స్టోరీ చేసే జర్నలిస్టులు ఉన్నారు. బట్ దిస్ ఈజ్ ఎ సోషల్ ఈవెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైవేట్ మ్యాటర్. వారు నలుగురు వచ్చారు ఐ న్యూస్ నుంచి. దే కేమ్ ఇన్ దేర్ ఓబీ వ్యాన్. ఆయన వచ్చి ఎవరైతే కవర్ చేయాలో ఆయన ఆ విలేజ్లో ఉన్న విలేజ్ హెడ్స్తో మాట్లాడి, రిలీజియస్ హెడ్స్తో వాళ్ళని కన్విన్స్ చేసి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాం. దెన్ నైట్ టైం, అది ఎంత పూర్ విలేజ్ అంటే మాకు భోజనం ఆఫర్ చేయటానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. సో మళ్ళీ మేము ఊళ్ళోకి వెళ్ళి భోంచేసి దయ్యం గారి కోసం ఒక ఎక్స్ట్రా ప్యాకెట్ తెచ్చి మరి పిలిచాం కదండి, భోజనాన్ని పిలిచి పెట్టకపోతే భోజనం పెట్టాలి కదా, కరెక్ట్. సో అది స్టార్ట్ చేసి ప్రోగ్రామ్, ఊళ్ళో 4 కెమెరాలు పెట్టి, మనకు కనపడపోతే కెమెరాకు కనపడచ్చు కదా. పాపం పోలీసులు మట్టుకు గస్తీ బాగా తిరుగుతున్నారండి. బిగినింగ్ నుంచి అప్పటికే చాలా రోజులు అయిపోయింది ఈ ఇవాక్యుయేషన్ జరిగి. పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తూ ఉంది నిర్మల్ డిస్ట్రిక్ట్లో కాశీగూడ విలేజ్ వరకు. ఎంఆర్ఓ గారు రాలేదు, లోకల్ సర్పంచ్ రాలేదు, ఉప సర్పంచ్ గారు వచ్చి జంతు బలి చేస్తే బాగానే ఉంటుంది, అన్ని దయ్యాలు పోతే 70,000 ఖర్చు అవుతుందని బిల్లు చెప్పి వెళ్ళారు. అక్కడ కూడా బిజినెస్సే బిజినెస్. 70,000 జంతువులను అక్కడ కొయ్యరు, అక్కడ మంత్రగాడు లోకల్ లీడర్స్ పంచుకుంటారు ఇవి. ఇట్స్ అ సైకిల్ అండ్ ఎ సర్కిల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఈ కాంటెక్స్ట్లో మేము విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు వీ వర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద పోలీస్. మేము రోజు గస్తీ తిరుగుతాం సార్ ఇక్కడ అని వాళ్ళు చెప్పారు. ఎన్ని రోజులు ఉన్నారు మీరు అక్కడ? వన్ నైట్ ఉన్నారు. సో వీళ్ళతో గస్తీ పహారా, మా ఫోన్లు, మాతో వచ్చిన 18 మంది ఎంతో ఆ రోజు రాత్రి అక్కడ ఉన్నాము, వాళ్ళు కూడా తిరగటము, తర్వాత శ్మశానంలోకి వెళ్ళటం. అమ్మో, దయ్యాలు ఉన్నాయో లేవో కానీ పాములు, తేళ్ళు, మండ్రగబ్బలు అవన్నీ ఉన్నాయండి. అక్కడ చావులు కూడా వాటర్ సోర్స్ క్లీన్గా లేని కారణంగా జాండీస్ వచ్చి ఒకరు, ఒక యంగ్స్టర్ బైక్ యాక్సిడెంట్లో చనిపోవటం అలా జరిగినాయన్నమాట. సో ఆ మిడ్ నైట్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫేస్బుక్ లైవ్, కుమార్ సాయి అని ఒక జర్నలిస్ట్, ఆయన విజయవాడ నుంచి వచ్చారు, 500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు, దయాన్ని చూడటానికి రాలా. వీళ్ళందరికీ తెలుసు అక్కడ లేవని. అరే, సాటి మనిషి ఇల్లు వదిలేసి పారిపోయాడు, వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్ అని. ఏ దయ్యాలు ఉన్నాయని రోజు మీడియాలో ఊదరగొడుతున్న జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి డయామెట్రికలీ ఆపోజిట్గా, అరే వీళ్ళకి మనం హెల్ప్ చేయాలి అని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఆ రాత్రి అక్కడ ఉన్నాము. సెల్ఫీ విత్ గోస్ ప్రోగ్రాంలో వచ్చిన వాళ్ళందరము ఆ శ్మశానంలో కూర్చున్నాం. అక్కడి నుంచి ఫేస్బుక్ లైవ్ చేసాము, తర్వాత వెళ్ళి పడుకున్నాము. పొద్దున్న లేచి చూస్తే కౌంట్ అంతా 18 ఉన్నాయి, ఎవరు చచ్చిపోలేదు, ఎవరిని చావలేదు. దెన్ ఒక సైకియాట్రిస్ట్ గారిని కూడా ఇన్వైట్ చేశాం. ద ప్రాబ్లమ్ ఈజ్ మల్టీఫోల్డ్ అండి.
అంటే అక్కడికి వెళ్ళేసేసి హై దయ్యం లేదు దేవుడు లేడని చెప్పి వస్తే అయ్యే కాదండి. దెర్ ఈస్ ఎ డీప్ సైకలాజికల్ ప్రాబ్లం దేర్, దెర్ ఈస్ ఎ సోషల్ డిజాస్టర్ దేర్. దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, ఏ కోణాల నుంచి మనం దాన్ని అడ్రస్ చేయాలి? ఒకటేమో భయపడాల్సిన అవసరం లేదు, అందరం నవ్వుకుందాము అన్నాము. భయపడుతున్న వాళ్ళతో కూడా దయ్యంతో ఫోటో దిగుతావా అంటే నవ్వు వచ్చింది వాళ్ళకి, భయం తగ్గింది. మీడియాకి చెప్పాము, మీడియా కవరేజ్ వాళ్ళు వచ్చారు. గ్రామంలో ఉన్న పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో గేమ్స్ ఆడి వాళ్ళతో ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళకు కొన్ని ట్రిక్కులు నేర్పించి, మ్యాజిక్ ట్రిక్కులు మా చంద్రయ్య గారు ఉన్నారు, ఆయన వచ్చి మ్యాజిక్ ట్రిక్కులు చెప్పారు, అవన్నీ నేర్చుకున్నారు. ఆడవాళ్ళు రాలేదు, మళ్ళీ ఆడవాళ్ళందరినీ రప్పించి వాళ్ళతో కూడా సెషన్ చేసి నెక్స్ట్ డే మేము గ్రౌండ్ ప్రిపేర్ చేశాం కదా. సో ఈ సమస్య ఎప్పుడూ కూడా మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్తోనే మనం సాల్వ్ చేయొచ్చండి. సో దేర్ ఈజ్ మొబిలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్, ఆడవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మగవాళ్ళే నేర్చుకుని వెళ్ళిపోతారంటే కుదరదు, వాళ్ళని కూడా తీసుకురావాలి. ఇదేమో ముస్లిం గ్రామం, వాళ్ళేమో రావట్లేదు, వాళ్ళని పర్సువేట్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి పిల్లల్ని కూర్చోబెట్టి పెద్దవాళ్ళని తీసుకొచ్చి బేసిక్ అండర్స్టాండింగ్ అవగాహన క్రియేట్ చేశాం. గ్రామస్తులు మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా? బిగినింగ్లో దే రెసిస్టెడ్ అండి, బట్ శ్రీనివాసరెడ్డి గారు వీరందరూ పర్సువేట్ చేసిన కారణంగా నా వల్ల అయ్యేది కాదు, అది వారు చేసిన కారణంగానే వచ్చారు. అప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుని నాకు ఇచ్చేసాము, రాత్రంతా పడుకున్నాము, పొద్దున్న మమ్మల్ని లెక్క పెట్టుకోండి అన్నాము, అంతే ఉన్నాము. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ గారు వచ్చారు సొంత ఖర్చుతో. ఇది ఎవరో ఎవరో డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, ఎవరికి వాళ్ళు విజయవాడ నుంచి వచ్చినా, హైదరాబాద్ నుంచి వచ్చినా, కరీంనగర్ నుంచి వచ్చినా. ఒక ఆయన కీర్తిధర్ అనే ఆయన ఇటలీలో ఉంటారు, ఈ ఫేస్బుక్ గ్రూప్లో మెంబరు. ఇది జరుగుతుందని తెలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఆయన కరీంనగర్లో వెళ్ళి బ్యాగ్ పెట్టి ఈయన ఇక్కడికి వచ్చాడు. సో దిస్ కమిట్మెంట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సొసైటీ, దట్ వాజ్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ డే సైకియాట్రిస్ట్ గారు వచ్చారు, ఆయన ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ కౌన్సిల్ చేశారు మైక్ పెట్టుకుని. ఆవిడ సమస్యనే ఊరోళ్ళందరి సమస్య కాబట్టి వాళ్ళందరూ విన్నారు. అట్ ద సేమ్ టైం రాజేంద్ర గారు చెప్పింది అందరికీ కూడా అడ్వైజ్గా వచ్చింది. తర్వాత ఒక బ్యూటిఫుల్ పోస్టర్ చేశాము, ఐఎమ్ ఎ గోస్ట్ బస్టర్ అని, దయాలను నేను ఓడించాను అని. అక్కడ మనం నుంచి సెల్ఫీ తీసుకుంటే చక్కగా ఒక సర్కిల్లో మన హెడ్ కనిపించేటట్టుగా మా కొలీగ్స్ అన్నమాట, రవి డార్విన్ అని, సూర్య గారు అని, వీళ్ళందరూ దే డిజైన్డ్ ఇట్. ఐఎమ్ ఎ గోస్ట్ బస్టర్ అని ఉంటుంది సైడ్న, ఎందుకంటే దయ్యాలు మైండ్లో ఉంటాయి నిజంగా ఉండవు అని ఉంటుంది. ఇక్కడేమో ఈ ఎందుకంటే దానికి క్వశ్చన్ అన్నమాట, నేను ఈరోజు రాత్రి ఈ గ్రామంలో ఉన్నాను కానీ దయ్యం కనపడలేదు, రమ్మంటే కూడా రాలేదు, ఎందుకంటే దయ్యాలు మైండ్లో ఉంటాయి కాబట్టి. ఇట్లా చేసి అదొక గ్లామరస్ థింగ్ అని, ఒక ఫన్నీ థింగ్ అని చేసాము. భయం అంతా పోయింది కదండి, ఆ పారిపోయిన వాళ్ళు వచ్చేసారు కదా, వచ్చేసారు, అవేర్నెస్ వచ్చింది. ఆ రోజే రాలేదు కానీ ఈ వర్డ్ వెళ్ళిపోయింది, అరే వాళ్ళు పడుకున్నారంటే వాళ్ళకి ఏం కాలేదు, మనం కూడా మన ఇళ్ళకి వెళ్ళచ్చు అని, మన కుటుంబాలకి దూరంగా ఉండక్కర్లేదని. దట్ ఈస్ హౌ దే కేమ్ బ్యాక్. ఇలాంటి విషయాలన్నీ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మీకు? ఇన్ ఎ సెన్స్ అండి, బట్ యు డూ ఇట్ మోర్ యాజ్ ఎ సెన్స్ ఆఫ్ డ్యూటీ. అండ్ సెకండ్, ఇంకెవరన్నా చేస్తే మనం చేయక్కర్లేదండి, ఎవరు చేయట్లేదు కాబట్టి యు ఫీల్ కంపెల్డ్, యు హావ్ టు డూ సంథింగ్. అండ్ మీ మదర్ ఆర్గన్స్ కూడా మీరు డొనేట్ చేశారు, అది కూడా ఒకే పర్సన్ కాకుండా వివిధ మతస్థులకి మీరు డొనేట్ చేశారని విన్నా నేను, నిజమేనా? అంటే ఇట్స్ నాట్ ఎన్ అక్యురేట్ స్టోరీ అండి. మా అమ్మగారు ఎటువంటి హింట్ లేకుండా 55వ ఏటని బ్రెయిన్ క్యాన్సర్తో చనిపోయారు. ఓకే, బ్రెయిన్కు ఉన్న యునిక్నెస్ ఏంటంటే శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా కూడా బ్రెయిన్కి తెలుస్తుంది, కానీ బ్రెయిన్కి నొప్పి బ్రెయిన్కి తెలీదు. సో ఆవిడకి బ్రెయిన్ స్టెమ్లో ఒక మ్యాసివ్ ట్యూమర్ డెవలప్ అయినట్టుగా ఆవిడ చనిపోయే కొన్ని గంటల ముందు వరకు ఇట్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్. శరీరంలో ఇంకొక భాగంలో, బ్రెయిన్లో ఇంకొక భాగంలో ట్యూమర్ వచ్చుంటే చూపు సరిగ్గా కనపడకపోవటం, మాట సరిగ్గా రాకపోవటం, నడుస్తుంటే కింద పడిపోవటం, డిఫరెంట్ ఫంక్షన్స్ కెన్ బి ఎఫెక్టెడ్. వారికి బ్రెయిన్ స్టెమ్లోనే వచ్చింది. బ్రెయిన్ స్టెమ్లో కూడా రావటం అన్నది ఎప్పుడు తెలిసింది అని అంటే విపరీతమైన తలనొప్పి అని అన్నారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే స్కాన్ చేయాలి అన్నారు. ఆల్మోస్ట్ డ్యూరింగ్ ద స్కానింగ్ ఇట్సెల్ఫ్ ఇట్ వాజ్ ఓవర్.
It was a massive tumor. The brain stem controls your breathing. So breathing అయిపోయినాకి ఇక ప్రాణం ఉండదు కదా. చూపు కనపడకపోతే ఒక ఎర్లీ వార్నింగ్ వస్తుంది. ఎంత టైంలో జరిగింది సార్ ఇదంతా? ఫ్యూ అవర్స్ అండి. అంతే? అంతకు ముందు 2 రోజుల ముందు మేము మాట్లాడుకున్నాము. రోజు మేము మాట్లాడుకునే వాళ్ళము. రోజుకి 2-3 సార్లు మాట్లాడుకునే వాళ్ళము. నేను యూకేలో ఉండేవాడిని. ఇట్స్ అన్ఇమాజినబుల్ ట్రాజెడీ. లైక్ ఆల్ మదర్స్ పాసింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ఇది చాలా క్రూయల్గా జరిగింది, ఇలా వితౌట్ ఎనీ వార్నింగ్ ఆర్ ఎనీథింగ్. అప్పుడు ఏం చేయాలి? ప్రాణం పోయింది, వెంటిలేటర్ మీద పెట్టి ఉంచారు మా నాన్నగారు. కనీసం బ్రీదింగ్ బాడీ చూడాలి కొడుకు వచ్చినప్పుడు అని. సో హాస్పిటల్స్ని కాంటాక్ట్ చేసి, బ్రీదింగ్ బాడీ కాబట్టి కిడ్నీస్ అండ్ లివర్ ఇంకేవి వాడుకోవచ్చో చూడండి అని. హాస్పిటల్స్ వర్ నాట్ అడ్వాన్స్డ్ ఇనఫ్ టు యాక్సెప్ట్ దిస్. గాంధీ హాస్పిటల్కి చేస్తే మా వల్ల కాదన్నారు. చాలా హాస్పిటల్స్కి చేశాము. ఫైనల్గా కిమ్స్ వారు దే అగ్రీ టు డిప్లాయ్ దేర్ రిసోర్సెస్ ఫర్ దిస్. లివర్ చేయలేము అని అన్నారు. బెంగళూరులో ఆ టెక్నాలజీ ఉందంటే నా ఖర్చుతో నేను బాడీని బెంగళూరు తీసుకొస్తాను, ఇంకొకరి ప్రాణం కాపాడచ్చు కదా, నాకు నా తల్లి జన్మనిచ్చింది, వేరే వాళ్ళకి ప్రాణం పోస్తుంది, అలా చేద్దాము అని ప్రయత్నం చేశాను. బట్ ఫర్ వేరియస్ రీజన్స్, మోస్ట్లీ మెడికల్, వద్దులేండి కిడ్నీస్ అండ్ ఐస్ వరకే అని అన్నారన్నమాట. మేము కాన్షియస్గా మతం చూసి చేయలేదండి. నేను డాక్టర్ గారిని అడిగింది ఒకటే ప్రశ్న, ఈజ్ దేర్ ఎ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్ దిస్ అని. ఆయన దాదాపు నన్ను కావిలించుకున్నంత పనిచేసి, నేను కూడా నా ఫీజు తీసుకోవట్లేదు మీరు చేస్తున్న పనికి అని ఆయన అన్నారు. మా దగ్గర లిస్ట్ ఉంది, ఆ లిస్టులో మేము ఈ ఇద్దరిని మెడికలీ దే ఆర్ ఫిట్ టు రిసీవ్ ఇట్ అని అన్నారని. ఓన్లీ బ్లడ్ గ్రూప్స్ హ్యావ్ డిసైడెడ్, నాట్ రిలీజన్. ఓకే. ఇట్ హ్యాపెన్స్ దట్ ఒకరు ముస్లిము ఒకరు హిందూ. వాళ్ళతోనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం హాస్పిటల్ వాళ్ళు చేశారు. ఈ ఆర్గన్ డొనేషన్ అన్నది చచ్చిపోతూ కూడా ప్రాణాలను కాపాడొచ్చు అని అందరికీ చెప్పడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే బ్రెయిన్ డెత్ జరిగి ఇంకా బాడీ బ్రీదింగ్లో ఉన్నప్పుడే సాధ్యము ఆర్గన్స్ ఇవ్వటము. ఆఫ్ కోర్స్ కార్నియా అన్నది చనిపోయిన 4 గంటల లోపల ఐడియల్ కండిషన్స్లో బాడీ ఉంటే చేయొచ్చు అన్నమాట, గ్రాఫ్టింగ్ ఆఫ్ ద కార్నియా. ఇది జరిగింది విత్ గ్రేట్ డిఫికల్టీ అండి. ఇవాళ చాలామంది చేయగలుగుతున్నారు, అప్పుడు హాస్పిటల్స్ వర్ నాట్ రెడీ. దో ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ట్రాజెడీ ఇన్ అవర్ లైఫ్స్. ఆ మాత్రం పోనీలే అమ్మ వల్ల ఇంకెవరికో ఏదో అయిందని ఆ ఏడుపులో కొంచెం సంతోషం. సంతోషం కంటే రిలీఫ్. మా నాన్నగారు కూడా ఈ మధ్య చనిపోయారు. ఆయన ఇన్ హిస్ కేస్ ఓన్లీ ది కార్నియా వర్ పాసిబుల్. హాస్పిటల్లోనే చనిపోయారు, ద రెస్ట్ వాజ్ నాట్ పాసిబుల్. ఆయన కిడ్నీ ఫెయిలియర్ అవన్నీ కూడా అయినాయి. బట్ వీ షుడ్ ఆల్ డూ దిస్ అండి, వీ షుడ్ ట్రై టు లివ్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ ఇన్ దిస్ వే. చచ్చిపోయినాక స్వర్గం నరకం ఉంటాయో లేవో అని మీమాంసలో ఉన్న వాళ్ళందరూ, చచ్చిపోయినాక ఇంకా బతికుండొచ్చు మీ బాడీ పార్ట్స్ ద్వారా అన్నది తెలుసుకోవాలి, వేరే వాళ్ళని బతికించవచ్చు అని. ఓకే. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీరు మాట్లాడగలుగుతారు, చాలా విషయాలు చెప్తున్నారు, చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నారు. ప్రతి మాటలో కూడా ఒక కొత్త విషయం తెలుస్తూ ఉంది. సో అలాంటి మీరు ఏ సైంటిస్టో డాక్టరో అయిపోవాలని అనుకోలేదా మీరు చిన్నప్పుడు? అసలు ఏం చదువుకున్నారు మీరు? నేను డాక్టర్ అవుదాం అనుకున్నా అండి. నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, అందరిలాగా మెడికల్ కాలేజ్ ఎగ్జామ్ రాశాను. నేను కర్ణాటకలో కూడా ఒక మెరిట్ ఎగ్జామ్ ఉండేది, అంటే దేర్ ఆర్ డొనేషన్ కాలేజెస్ ఆల్సో మెరిట్ కాలేజెస్. ఇక్కడ అక్కడ రాశాను, నాకు ఇక్కడ 1600 ర్యాంక్ వచ్చింది, అంటే సీట్ వచ్చే అవకాశమే లేదు. కర్ణాటకలో నాకు వచ్చింది, కానీ లెక్కలు వేసుకుంటే ఇట్ ఈస్ ప్రాబబ్లీ నాట్ ఎఫోర్డబుల్ అని అనుకున్నాం. సో వీ సెడ్ నెక్స్ట్ ఇయర్ రాద్దాంలే అని. ఈ లోపల టీచర్ అయిపోయాగా నేను ఓకే, అసలు ప్రపంచం అంతా ఇంకో రకంగా కనిపిస్తుంది అన్నమాట. నా ప్రపంచం చాలా విశాలంగా మారటానికి
తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. నన్ను కలిసిన ప్రతి నాకంటే పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అక్కును చేర్చుకుని కొత్త కొత్త విషయాలు నేర్పించారు, కొత్త అవకాశాలు కల్పించారు. నేను కల్పించుకున్నవి ఏమీ లేవు. నాకెవరైనా ఒక ఆఫర్ ఇస్తే నో అనకుండా దాంట్లో నేను హార్డ్ వర్క్ చేశాను. లాస్ట్గా ఏం చదివారు మీరు? డాక్టర్ అవుదాం అనుకుని? నేను మైక్రోబయాలజీ బీఎస్సీ చేశానండి. కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బాటనీ, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్. తర్వాత అది అయినాక నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, 1 ఇయర్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్స్ అది చేశాను. లా కాలేజ్లో చేరాను నేను. అది ఎంట్రన్స్ ఉంది, రాశాను, పైన ఎక్కడో వచ్చింది. సో ఐ వాజ్ హ్యాపీ, కాలేజ్లో చేరాను. ఈ లోపలే యూకేకి వెళ్ళటం అవకాశం వచ్చింది, వదిలేసి వెళ్ళాను. మళ్ళీ నేను లా చేద్దామని ఒక 3-4 ఏళ్ల క్రితము ఐ వాజ్ గోయింగ్ టు జాయిన్. మళ్ళీ యూరోప్లో ప్రొఫెషనల్ ఆపర్చునిటీ వస్తే దెన్ అగైన్ ఐ వెంట్. అంటే విదేశాలకు వెళ్ళాలంటే నేను లా కాలేజీలో చేరాలని అర్థం. దెన్ చోట మోటా డిగ్రీలు సోషియాలజీ అండ్ హ్యూమన్ రైట్స్. మీరు మీకు చిన్నప్పుడు చాలా ఐక్యూ ఉండేదట, అదే మీ అబ్బాయికి కూడా వచ్చింది అని విన్నాను నేను. మీరు అప్పుడు ఫ్రెంచ్ జర్మన్లోనే మాట్లాడితే తను మల్టీ లాంగ్వేజెస్ మాట్లాడతాడు, తనకి ఇంట్రెస్ట్ చాలా ఏం చెప్తారు? మా అబ్బాయి ఈజ్ ఇంటెలిజెంట్ అండి. మీలానే ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి బాగా? నాకు పెద్ద కాదు కానీ దే వర్ నాట్ లో అండి. మై మెమరీ వాజ్ గుడ్, వెరీ గుడ్, వాజ్ ఓకే, వాజ్ వెరీ గుడ్. మా అమ్మగారు చనిపోయినాక నా మెమరీ కూడా పోయింది. పోయిందా తగ్గిందా? తగ్గిందనొచ్చు. ఇట్ ఈస్ ప్రాబబ్లీ మై మైండ్స్ వే ఆఫ్ కోపింగ్ విత్ దట్ లాస్. ప్రాబబ్లీ నాకు ఏది 2 సార్లు కంటే ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండేది కాదు. నేను పరీక్షలు బాగా రాయటానికి కారణం ఆ మెమరీయే. మొత్తం 3 ఏళ్ళ డిగ్రీలో బ్యాక్లాగ్ పరీక్షలు ప్రమోషన్కి వరకే చదివేవాడిని నేను. మరి నేను ఫ్రెంచ్ చెప్తున్నాను, జర్మన్ నేర్చుకుంటున్నాను, హ్యూమనిజం దున్నేస్తున్నాను, న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాస్తున్నాను, మనకి పరీక్షలో లెక్క అని ఒక యంగ్ పీపుల్కి ఉండే ఒక పర్స్పెక్టివ్ ఉండేది. సో నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి ఏం చదివితే అంతవరకు చదివేవాడిని. సో ఫైనల్ ఇయర్కి అన్ని పరీక్షలు యాడ్ అప్ అయి ఉన్నాయి. అవన్నీ చాలా తక్కువ టైంలో చదివాను బికాస్ ఆఫ్ మై మెమరీ. లేటర్ యాజ్ ఐ టోల్డ్ యూ ఐ డు నాట్ హ్యావ్ దట్ మెమరీ ఎనీ మోర్. మై చైల్డ్ ఈజ్ వెరీ ఓపెన్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈజ్ వెరీ సెన్సిటివ్. సాటి మనిషి యొక్క కష్టాలని పసిగట్టే హృదయం ఉంది తనకి. తన తల్లికి ఉన్నదే తనకు వచ్చింది. దట్ ఈస్ హౌ మై వైఫ్ ఇస్. అదే కేమ్ టు మై సన్. నా హార్టే కొంచెం గట్టిగా ఉంటుంది కానీ లండన్లో మేము వెళ్తూ ఉంటే ఎవరికో హోమ్లెస్ అని బోర్డు పెట్టుకుంటే నా జేబులో ఉన్న డబ్బులన్నీ ఆయనకి ఇప్పించాలని ట్రై చేశాడు తను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, ఇంకా చిన్నగా ఉన్నప్పుడు. అట్లా స్పందిస్తూ అందరు పిల్లలు నాకు కావాలి, నేను ఉంచుకోవాలి అనుకుంటారు. తనకు అంత లేదండి అది. బట్ హీ ఆల్సో ఈజ్ లెర్నింగ్ లాంగ్వేజెస్. 6 భాషలు ఒకేసారి నేర్చుకుంటున్నాడు ఎందుకంటే నీతో పోటీ అని చెప్తున్నాడు. నువ్వు 17 ఏట టీచర్ అయితే నేను 14 ఏటే అవుతాను అనేసి ఎస్పెరాంతోతో మొదలుపెట్టి జర్మన్, ఫ్రెంచ్. నాతో జర్మన్, ఫ్రెంచ్ మాట్లాడతాడు. స్పానిష్ మాట్లా, నా మీద కోపం వస్తే స్పానిష్ మాట్లాడతాడు. నాకు రాదుగా అందుకని నార్వీజియన్ నేర్చుకున్నాడు. జాపనీస్లో ప్రవేశం ఉంది ఇప్పుడు, చైనీస్ పికప్ చేస్తున్నాడు. ఏది నేను ఇక్కడతో ఆపాలి అనుకుండా హీజ్ ఎక్స్ప్లోరింగ్. లెక్కలు తప్పించి అన్నిట్లోనూ హీజ్ వండర్ఫుల్. సైన్స్ పుస్తకాలు చదువుతాడు, సడన్గా ఐన్స్టైన్ గురించి నాకు ఆన్సర్ తెలియని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. హీఈస్ ఇట్ ఈస్ అన్ ఆనర్ టు బ్రింగ్ అప్ ఎ చైల్డ్, ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఎందుకంటే మన భావాలు రుద్దకుండా ఒక ఓపెన్ మైండ్తో ఒక బిడ్డని పెంచటం, తన భావాలు తనకు వచ్చేటట్టుగా ఫ్రీడమ్ ఇవ్వటం, మధ్యలో పెద్ద అయినాక నీకులాగా నేను పెంచను అని వాడు తిట్లే తిట్లు తింటాం, ఇట్స్ అ యునిక్ థింగ్. మీ అబ్బాయి దేవుడిని నమ్ముతాడా? లేదండి,
అంటే దేవుణ్ణి నమ్మాలో లేదో తెలిసే ఏజ్ కాదు, కానీ మా ఇంట్లో అట్మాస్ఫియర్ లేదు కాబట్టి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా నేను దేవుణ్ణి నమ్ముతాను అని తను అనలేదు. నన్నే ఆట పట్టిస్తూ ఉండేవాడు చాలా చిన్నప్పుడు, నేను స్కూల్లో నమ్ముతానులే అని. అంటే జనరల్గా చిన్న బాబు స్కూల్లో పండగలకి హాలిడేస్ ఇస్తూ ఉంటారు, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో అడగడా డాడీ మనం ఎందుకు చేయట్లేదు? మేము అన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటామండి, పూజలు చేయమంతే. ఓకే, ఇప్పుడు అరిసెలు వండుకోమా, లేకపోతే జంతికలు చేసుకోమా, లేకపోతే హ్యాపీగా ఉండమా, అది నా పుట్టినరోజు కాకపోయినా నా ఫ్రెండ్ పుట్టినరోజు అయితే నాకు పండగ కాదా, అలాంటప్పుడు నా ఇంటి పక్కన వాళ్ళ పండగ నా పండగ కాదా, దేర్ ఇస్ నో ప్రాబ్లం. కాకపోతే డివోషనల్ యాక్టివిటీ లేదు, గుడికి వెళ్ళటము, పూజ చేయటము, సత్యనారాయణ వ్రతాలు ఇవి లేవు. బట్ వి ఎంజాయ్ లైఫ్ అండి. దేర్ ఇస్ ఫన్ అండ్ లాఫ్టర్ అండ్ హ్యూమర్ అండ్ ఆర్గ్యుమెంట్ అండ్ డిస్కషన్ అండ్ ఎమోషన్స్ ఆఫ్ ఆల్ కైండ్స్. సో దేర్ ఇస్ నో డెప్రివేషన్ ఇన్ అవర్ లైఫ్స్. మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా నేర్చుకున్నారని విన్నాను నేను. సార్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏం చెప్తారు మీరు? మనకి ఎడ్యుకేషన్ సిస్టమే లేదండి, మనకున్నది ఎగ్జామినేషన్ సిస్టమ్. పరీక్షల కోసమే అందరి ప్రయత్నము, తాపత్రయము. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ప్రాబ్లమాటిక్ కండిషన్. ఎందుకంటే ఇప్పుడు పిల్లల సూయిసైడ్లు, ఇంటర్మీడియట్ లెవెల్ పిల్లలు లేదు, చిన్నప్పుడు పిల్లలకు ఆడుకునే అవకాశం లేకపోవటం, నాకు కూడా ఆడుకునే అవకాశం లేదు, కానీ తల్లిదండ్రుల కారణంగా కాదు. మా స్కూల్లో ఆ ఫెసిలిటీస్ లేవు. ఓకే, అలా ఉండకూడదు. ప్రతి స్కూల్లో ఫెసిలిటీస్ ఉండాలి, పిల్లల్ని బాగా ఆడిపించాలి. ఆ ఆపర్చునిటీ మాకు లేదండి. బట్ ఇన్ మై సన్ స్కూల్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. తను అవి చేస్తాడు, ఇవి చేస్తాడు, అటువంటి గ్రోత్ ఉన్నది కావాలి మనకి. పిల్లలు ఆడుకోవాలండి. చదువుకోవటం ఏంటండి? ఇంత చదువుకుని జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా అన్నీ చేసేసి, కెమికల్ ఈక్వేషన్ చేసేసి, ఆ చదువుకి సంబంధం లేని ఉద్యోగంలోనే కదా చాలామంది చేరుతున్నది. చదువు ఈజ్ అబౌట్ మెంటల్ డిసిప్లిన్, అబౌట్ అప్రోచ్ టు అండర్స్టాండింగ్, టు లెర్నింగ్, టు థింకింగ్, క్రిటికల్ ఇంటెలిజెన్స్. అది పెంపొందించేది కేవలం క్లాస్ రూమ్లో కాదు. నేను ఫ్రెంచ్ క్లాస్ చెప్పినప్పుడు భాష నేర్పించాలంటే క్లాస్ రూమ్లో బంధించి జైల్లో పెట్టినట్టు చెప్పాలా? నేను సూపర్ మార్కెట్ తీసుకెళ్ళి అందరూ ఫ్రెంచ్లో మాట్లాడుకునేవాళ్ళం సూపర్ మార్కెట్లో, ఫ్రెంచ్లో షాపింగ్ చేసేవాళ్ళం సూపర్ మార్కెట్లో. అంతకంటే ఈజీగా వచ్చేస్తుంది క్లాస్ రూమ్లో కంటే. సినిమాకి వెళ్తాం అందరం కలిసి ఫ్రెంచ్ క్లాస్గా, అంతా ఫ్రెంచ్లో మాట్లాడుకుంటాం, సినిమా స్టోరీ ఫ్రెంచ్లో చెప్పుకుంటాం, క్లాస్ రూమ్లో ఏంటండి భాష చెప్పటం? అట్లాగే ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో పెట్టి నేర్పించటం. ప్రాక్టికల్ యూటిలిటీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తాడు, బల్బు మారటం రాదు, ఫ్యూజ్ ఎగిరిపోతుంది, ఆ ఫ్యూజ్ ఎందుకు ఎగిరిపోయిందో తెలీదు. దట్ ఈజ్ ఆఫ్ నో యూస్. ఇట్ నీడ్స్ టు బీ అన్ ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యూ ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ లెట్స్ యూ అండర్స్టాండ్ ద వరల్డ్ అండ్ డీల్ విత్ ఇట్. ఓకే, టీవీ షోస్ లేనప్పుడు, యాక్టివిటీస్ లేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు బాబు గోగినేని? నేను వేరేవేమీ లేనప్పుడు టీవీ షోస్ చేస్తానండి. నేను సంవత్సరం పాటు ద బిగ్ క్వశ్చన్ విత్ బాబు గోగినేని ప్రోగ్రామ్ 10 TVలో చేశాను. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఎ ప్రోగ్రామ్ ఆన్ హిస్టరీ, సైన్స్, ఫిలాసఫీ అండ్ ఐడియాస్ అన్నింటినీ ద బిగ్ క్వశ్చన్ విత్ బాబు గోగినేని పేరుతో చేశాను. నేను ఇందాక మీడియా వాళ్ళని కొంచెం కోపంగా మాట్లాడాను. 10 TV మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్తే ప్లాన్స్ చెప్తే ఎవరు చూడకపోయినా ప్రైమ్ టైంలో పెడతాను అన్నారు ఆయన. ఇది మా డ్యూటీ. ఇటువంటి భావాల్ని, ఐడియాస్ని శనివారం సాయంత్రం ప్రైమ్ టైంలో పెడతాను, ఆదివారం పొద్దున్న ప్రైమ్ టైంలో పెడతాను అన్నారు. అలాగే పెట్టారు. నాకు ఒక టీం ఇచ్చారు 4-5. ఈ సంవత్సరం పాటు ప్రోగ్రాంలో పొద్దున్న 9:30 మిగతా టాప్ ఛానల్స్ అన్నిట్లో బాలీవుడ్ ప్రోగ్రామ్స్ వస్తున్నప్పుడు నా ప్రోగ్రామ్ పెట్టారు. ఇది 1 or 2 ఉంది టీఆర్పీ రేటింగ్స్లో. పిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడటానికి, క్రికెట్ మ్యాచ్ చూడటానికి టీవీల దగ్గరికి వెళ్ళినట్టుగా బిగ్ క్వశ్చన్ టైం అయింది, మేము వెళ్ళిపోవాలని ఆట కట్టేసి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారని నాకు రోడ్డు మీద స్ట్రేంజర్స్ చెప్పారు. రోడ్డు మీద ఆపి
సో మిగతావేమీ లేనప్పుడు టీవీ చేశానండి. అది 1 ఇయర్ పాటు నేను వాలంటీర్గా ఐ స్పెండ్ టైమ్ టు డూ దిస్. యూట్యూబ్లో కూడా ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ లేనప్పుడు అంటే మా అబ్బాయితో ఫ్యామిలీతో గడపినప్పుడు, హ్యూమనిజం పైన ఏమీ చేయనప్పుడు, అలాగే టీవీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయనప్పుడు నిద్రపోతానండి. ఓకే, ఫైనల్గా చెప్పండి, హ్యూమన్ రైట్స్ గురించి, మీ సిద్ధాంతాల గురించి ఏం చెప్తారు? మనం మనిషి కేంద్రంగా మన సోషల్ అండర్స్టాండింగ్ని క్రియేట్ చేసుకోవాలి. దేవుడు కేంద్రంగా కాదు, మతం కేంద్రంగా కాదు, ఒక కలెక్టివ్ ఈగో, కలెక్టివ్ ఐడెంటిటీ కింద కాదు. మనిషి ఇండివిజువల్, నాట్ మాస్. మేము ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ తరపున, మేమందరం ఈ కులము దీని తరపున, మేమందరం ఈ దేశము ఈ దేశం తరపున కాదు. ఇండివిజువల్, ఇండివిజువల్, ఇండివిజువల్ హక్కులుండేవి ఇండివిజువల్కి, గుంపుకి కాదు. ఆ ఇండివిజువల్ చుట్టూనే మన సోషల్ ఫిలాసఫీ ఉండాలి. ఈ ఇండివిజువల్కి ప్రకృతితో, సాటి మనుషులతో, ప్రకృతిలో ఉన్న మిగతా జంతువులు, లేదు మొక్కలు, చెట్లు, వీటితో ఉన్న కనెక్షన్స్ అన్నీ కూడా ఒక హేతుబద్ధమైన పద్ధతిలో ఉండాలి. లైఫ్లో ఎప్పుడూ ఇమాజినేషన్ ఉండాలి. ఎప్పుడూ కూడా లైఫ్లో లాజికల్గా మ్యాథ్స్ ఈక్వేషన్ లాగా బతకకూడదు, ఇర్రేషనల్గా బతకకూడదు. ఎమోషన్స్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ద గ్రేటెస్ట్ క్రియేటివిటీ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ సైన్స్. సైన్స్ నుండి మిగతావన్నీ అన్నీ కూడా ఫిలాసఫీగా ఆరంభమయ్యి సైన్స్గా మెచ్యూర్ అవుతాయి. ఫిలాసఫీగా రాకముందు పోయట్రీగా ఆరంభమవుతాయి. పోయెటిక్ స్పెక్యులేషన్ నుంచి, ఫిలాసాఫికల్ అండర్స్టాండింగ్ నుంచి, ఫ్యాక్ట్స్ చెకింగ్ త్రూ సైన్స్, ఇదంతా ఒక నైతికత ఆధారంగా ఉంది. సైన్స్కి చాలా నైతికత ఉంది. సైన్స్ ఇది కరెక్ట్ కాదు అనగానే దాన్ని పక్కన పెడుతుంది. మతంలాగా కాదు సైన్స్. మతం ఏమంటుంది, మా పూర్వీకులు చెప్పారు, మా పుస్తకంలో ఉంది, మా ప్రవక్త అన్నాడు, మా దేవుడు చెప్పాడు, మార్చడానికి లేదు, మారిస్తే చంపేస్తానంటది. సైన్స్ అలా కాదు. అరే నిజంగానా, ఐన్స్టీన్ చెప్పింది తప్ప, మార్చేద్దాం, రుజువు చూపించు, మార్చేద్దామని తయారుగా ఉంటుంది. ఇట్లా ఓపెన్ మైండెడ్ థింకింగ్తో, డెమోక్రాటిక్ వాల్యూస్తో, సాటి మనిషికి విలువిస్తూ, హుందాతనంతో బతకటాన్ని, మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి పనికి వస్తుంది. దట్ వుడ్ బీ ద మోడర్న్ వే ఆఫ్ లివింగ్ అండ్ థింకింగ్. ద హ్యూమన్ మోరల్, ఆటోనమస్ ఇండివిజువల్ విత్ డిగ్నిటీ, ఏబుల్ టు గ్రో. మనిషి ఎంత గొప్పవాడో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అలా గొప్పగా బతుకుతాం. మనిషి గొప్పవాడని మనకు అర్థం కానప్పుడు దేనికో ఒక దానికి దాసోహం అవుతాం. ఓకే, దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. అంటే పెద్ద ఎత్తున మీరు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా, మీకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఏమున్నాయి? అవార్డ్స్ లేవండి. ఒక అవార్డు నాకు ఇస్తానంటే అది నేను రెఫ్యూజ్ చేశాను. ఎందుకని? ఎందుకనంటే చార్వాక అవార్డు ఇస్తాము అని అన్నారు. వివరాలు అడిగితే అది సావర్కర్ హాల్లో ఇస్తాము అని చెప్పారు. నేను తీసుకోలేను ఆ హాల్లో అని చెప్పి రిజెక్ట్ చేశాను. రోటరీ వారు ఒక అవార్డు ఇచ్చారు, మాట్లాడినిస్తారు కాబట్టి అని తీసుకున్నాను. ఒక 20 నిమిషాలు మన మాట వింటారు కదా అని తీసుకున్నాను. ఓకే, ఐ హ్యావ్ నాట్ గాట్ అండ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అండ్ ఐ డోంట్ నీడ్ ఆర్ ఐ డోంట్ వాంట్ ఎనీ అవార్డ్స్. రివార్డ్స్, ద రివార్డ్ ఈజ్ ఎవ్రీ డేస్ లైఫ్ ఈజ్ అ రివార్డ్. ఓకే, ఎవ్రీ డే ఈజ్ అ రివార్డ్. ఇఫ్ యూ లివ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు యువర్ ఐడియాస్, దట్ డే యూ ఫీల్ గుడ్ అండ్ ఈచ్ డే యూ ఫీల్ గుడ్. సో రివార్డ్స్ యొక్క ల్యాకింగ్ కానీ అవసరం కానీ లేదు, బికాజ్ యూఆర్ అవైలబుల్ ఎవ్రీ డే. అండ్ టు లివ్ యువర్ లైఫ్ యువర్ ఓన్ వే, నోబడి ఎల్స్ హ్యాస్ టు హెల్ప్ యూ. ఓకే, సో ఇట్స్ నాట్ ఈవెన్ ఎ వేరియబుల్ బికాజ్ ఇట్స్ యూ. సో దెర్స్ నో నీడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బాబు గోగినేని గారు, చాలా టైం మాతో స్పెండ్ చేశారు, చాలా విషయాలు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ప్లెజర్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీని
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.